بسم اللہ، اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم. مشرک అంటే ఏమిటి؟ మునాఫిక్ అంటే ఏమిటి? కాఫిర్ అంటే ఏమిటి? మోమిన్ అంటే ఏమిటి? ముస్రిక్, మునాఫిక్, కాఫిర్, మోమిన్, ఇవి అరబిక్ పదాలు. వీటిని తెలుగులో గనక తెలుసుకోదలిస్తే, దేవుణ్ణి నమ్మినవాడు, దేవుణ్ణి నమ్మనివాడు, దేవుణ్ణి నమ్మిన వాడిని దైవగ్రంథం ప్రకారం జీవించే భక్తుణ్ణి అడ్డుకునేవాడు, ఇక చివరి వ్యక్తి దేవుణ్ణి నమ్ముతూ వేరే పద్ధతుల్ని కూడా పాటించే వ్యక్తి. వీటిని ఖురాన్లో ఈ యొక్క ముస్రిక్, మునాఫిక్, కాఫిర్, మోమిన్ కి సంబంధించి కొన్ని ఖురాన్ వాక్యాలను తీస్తూ ఉండగా, ఆ వీటికి ఏవైతే జవాబుగా కొన్ని ఖురాన్ వాక్యాలను దొరికాయో, వాటిలో నుండి మరికొన్ని ఆ జవాబుల నుంచి మరికొన్ని ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలను కనుక గమనిస్తే, ముస్లిం అంటే ముస్రిక్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఎతికేటప్పుడు వాటికి ఏవైతే ఖురాన్ వాక్యాలు జవాబుగా దొరికాయో, ఆ యొక్క ఖురాన్ వాక్యాల నుంచి దొరికిన ఆ జవాబులో నుంచి వచ్చిన మరికొన్ని ప్రశ్నలలో కొన్ని ప్రశ్నలు అవి ఏమిటంటే, ముస్లిం ఎవరిని పెండ్లి చేసుకోవచ్చు, ముస్లిం ఎవరిని పెండ్లి చేసుకోకూడదు, ముస్లింని ఇతరులు ఎవరైనా పెండ్లి చేసుకోవచ్చా, ఇస్లాం ధర్మాన్ని వదిలేసిన ముస్లింకి ఖురాన్ చెప్పే సందేశం ఏంటి, మద్యం, సిగరెట్లు తాగవచ్చా, అమ్ముకోవచ్చా, వాటి ద్వారా సంపాదించిన సంపదతోటి కుటుంబాన్ని పోషించుకోవచ్చా, మరి జూదం అంటే బెట్టింగ్లు కట్టవచ్చా, ఈ బెట్టింగ్ల ద్వారా సంపాదించిన డబ్బుతోటి మనల్ని మనం పోషించుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవచ్చా. ఇంకొక ప్రశ్న, గర్వం అంటే తకబ్బుర్ లేదా పొగరు, ఈ గర్వం ఉన్న వ్యక్తిని అటువంటి వ్యక్తి పట్ల దేవుడి యొక్క అభిప్రాయం ఏంటి, అల్లాను తిరస్కరించిన ముస్లింకి ఖురాన్ చెప్పే సందేశం ఏంటి, ఒక ముస్లిం అల్లాను నమ్ముతూ అంటే అల్లాను పూజిస్తూ అల్లాకి నమాజులు చేస్తూ రంజాన్లో ఉపవాసాలు ఉంటూ హజ్ ఉమ్రాలు చేస్తూ కూడా అటువంటి వ్యక్తులు బాబాలను, ఫోటోలను, దర్గాలను, తావీజులను, వస్తువులను నమ్ముకోవచ్చా, వాటిని కూడా పూజించవచ్చా, వాటిని కూడా ఆశ్రయించవచ్చా. ఇంకొక ప్రశ్న, అల్లా ఎవరికైనా ఏదైనా ఇస్తే ఎవరైనా ఆపగలరా, లేదా అల్లా ఎవరికైనా ఏదైనా ఆపేస్తే ఎవరైనా అటువంటి వ్యక్తులకు సహాయం చేయగలరా, అంటే దీని యొక్క ఉదాహరణకి ఎవరికైనా సంతానం, ఆడామగ పిల్లలు గాని, ఆస్తిపాస్తులు గాని, అధికారం గాని, గౌరవం గాని, ఆరోగ్యం గాని, అనారోగ్యాలు గాని, పుట్టుక చావులు గాని మొదలైనవి ఏవైనా సరే అల్లా ఇస్తే ఎవరైనా ఆపగలరా, అల్లా ఆపితే ఎవరైనా ఇవ్వగలరా అనే ప్రశ్న ఇంకొక ఖురాన్ వాక్యం నుంచి పుట్టింది. ఇంకొక ప్రశ్న, ఖురాన్ ఒక భవిష్యవాణి, ఖురాన్ ఒక కాలజ్ఞానం అని అనడానికి సాక్ష్యం ఏంటి, అంటే దివ్యవాణి భవిష్యవాణి అంటే దివ్య జ్ఞానం అంటే సృష్టిలో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయే రహస్యాలను, అదేవిధంగా జిన్నుల గురించి, స్వర్గం నరకాల గురించి, ప్రళయ దినం జడ్జిమెంట్ డే గురించి, కర్మల గురించి చెప్పే అనేక విషయాలు, ఇవన్నీ నిజమనడానికి, ఖురాన్ చెప్పేది నిజమనడానికి సాక్ష్యమేంటి అనే ఇంకొక ప్రశ్న వచ్చింది. అదేవిధంగా మనసుకు నచ్చినదల్లా దైవం అవుతుందా, లేదా గ్రంథంలో దేవునిగా ఎవరిని భావించాలని చెప్పబడి ఉందో అదే దైవం అవుతుందా, ఈ విషయంలో ఆధారంగా మానవుని మనసుకి అనిపించిన దానిని ఆధారంగా తీసుకోవాలా, లేదా గ్రంథాలను ఆధారంగా తీసుకోవాలా, లేదా సినిమాలను, పాటలను, పుస్తకాలను ఆధారంగా తీసుకోవాలా, లేదా సమాజంలో కొంతమంది గురువులను చెప్పుకునే
ఇమాములని చెప్పుకొని ఎవరైతే మనకి మనకి ఏదైతే జ్ఞానం చెప్తున్నారో వారు చెప్పింది నిజమని అనుకుని దానినే ఆధారంగా తీసుకోవాలా? దేనిని నిజంగా ఆధారంగా తీసుకుని ఎవరు దైవం అని గుర్తించాలి, ఎలా గుర్తించాలి అనేది ఒక ఖురాన్ వాక్యం నుంచి పుట్టిన ఇంకొక ప్రశ్న. అదేవిధంగా అల్లా ఎవరి హృదయానికి సీలు వేశాడు, అల్లా ఎవరి హృదయానికి మొహర్ వేశాడు, ఆ మొహర్ అంటే సీలు ఎందుకు వేశాడు, ముద్ర. ఇంకొక ప్రశ్న, ఖురాన్ అనే దైవ గ్రంథం చదివే వారిలో కూడా కొంతమంది నరకానికి వెళ్తారు, ఎందుకు వెళ్తారు? మనసు లోపల అనుకునే మాటలు, ఆలోచనలు మరియు రహస్య సమావేశాలు అల్లాకు తెలుసా లేదా? మానవుడు మనసు లోపల అనుకునే ఆలోచనలు కానీ మాటలు కానీ అల్లాకు తెలుసా లేదా? నమాజు చేసే వారిలో కూడా కొంతమంది నరకంలో వైల్ అనే స్థానంలో పడతారు, ఎందుకు? అంటే 5 పూటల నమాజు చదివే వారిలో కూడా కొంతమంది నరకానికి వెళ్తారు, ఎందుకు? దానికి ఈ యొక్క ప్రశ్నకి ఖురాన్ లో 107 సూరాలో ఏమని సమాధానం ఉంది? అదేవిధంగా స్వర్గలోకాల ప్రభు అయిన అల్లా కోసం మానవుల తరపున ఏమి అర్పితం? సర్వలోకాల ప్రభు అయిన అల్లా కోసం మానవుల తరపున ఏమి అర్పితం? అల్లాకు భాగస్వాములు ఎవరైనా ఉన్నారా? అంటే అల్లాకు అసిస్టెంట్ దేవుళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, కొంతమంది అంటారు మనం ఒక జడ్జిని కలవాలంటే మధ్యలో లాయర్లు, పోలీసు వాళ్ళు, ఇంకా వేరే వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అట్లనే మనం ఒక సీఎంని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మధ్యలో ఎంతోమందిని దాటి అక్కడికి వెళ్ళాలో, ఎంతమంది పర్మిషన్ తీసుకుని అక్కడి దాకా వెళ్ళాలో, అదేవిధంగా ఒక దేవుణ్ణి పూజించాలన్నా, ప్రార్థించాలన్నా, లేకుంటే కలవాలన్నా, ఇంకెవరినైనా కలవాలా, ఇంకా ఎవరినైనా ఆరాధించాలా, ఇంకా ఎవరి త్రూ అయినా, ఎవరి ద్వారా అయినా ఆయన్ని ఆశ్రయించాలా అనే కొన్ని రకాల ప్రశ్నల ద్వారా ఒక ఖురాన్ వాక్యం చదువుతుండగా ఈ ప్రశ్న వచ్చింది. ఏంటది, అల్లాకు భాగస్వాములు ఎవరైనా ఉన్నారా, అంటే అసిస్టెంట్ దేవుళ్ళు ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న వచ్చింది. ఈ యొక్క వాక్యానికి కూడా ఖురాన్లో 6 సూరాల్లో 161 నుంచి 165 వాక్యం వరకు సమాధానం దొరికింది. అదేవిధంగా మానవులను అనేక రకాల తెగలుగా, పేదవారుగా, ధనికులుగా, మధ్యతరగతి వారిగా, అధికారులుగా, సేవకులుగా, ఆరోగ్యంగా, అనారోగ్యంగా అనేక రకాల కలర్లతోటి, రంగులతోటి, అదేవిధంగా అంగవైకల్యంగా లేక అనేక దేహం మంచి దేహంతో, ఇలా అనేక తేడాలతో దేవుడు మానవులను ఎందుకు సృష్టించాడు? ఈ మానవులలో ఇన్ని తేడాలు దేవుడు ఎందుకు పెట్టాడు? ఇంకొక ప్రశ్న, దైవ మార్గంలో విశ్వాసులను ఇస్లాం పద్ధతులను పాటించకుండా వారిని అడ్డుకున్న వారెవరు? దైవ మార్గాన్ని నమ్మి దైవ గ్రంథం ప్రకారం జీవించే కొంతమంది విశ్వాసులను వారు ఏదైతే ఇస్లాం పద్ధతులు పాటిస్తున్నారో ఆ పాటించే వారిని పాటించకుండా వారికి ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు కొంతమంది, అటువంటి వారు ఎవరు? దీనికి ఖురాన్ ఏం సమాధానం చెప్తుంది? అదేవిధంగా ఇంకొక ప్రశ్న, అల్లా ఎప్పటికీ క్షమించనిది ఎవరిని? అల్లా వారు ఎన్ని దువాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని మొక్కుబడులు చెల్లించినా కూడా కొంతమందిని క్షమించని అంటున్నాడు, వారు ఎవరు? దీనికి ఖురాన్ సమాధానం ఏంటి? ఇంకొకటి, ప్రవక్త తెచ్చిన సత్యం ఏంటి? సృష్టికర్త అయిన అల్లా దేవుడు ప్రవక్తల ద్వారా మానవాళికి ఇచ్చిన ఆ సత్యం ఏంటి? అదేవిధంగా అల్లాతో పాటు ఇంకెవరిని పూజించాలి? అల్లా 3లో 3వ వాడా, మొదటివాడా, 2వ వాడా, ఎవరు అల్లా? అసలు 3 ఉన్నారా, 1 ఉన్నారా, 2 ఉన్నారా? ఉంటే ఆ 3లో 3వ వాడా? దేవుడు ఆయనను నమ్మిన వారికి, నమ్మని వారికి కూడా
ధర్మం ప్రకారం జీవించే వారికి, జీవించని వారికి కూడా అందరికి సహాయం చేస్తుంటాడు. ఎందుకు అలా సహాయం చేస్తాడు అందరికి? తర్వాత మునాఫిక్ అనే పదం గురించి ఖురాన్లో ఉన్న కొన్ని వాక్యాలను తీసినప్పుడు వాటి నుంచి వచ్చిన ఇంకొన్ని ప్రశ్నలను గనక గమనిస్తే, అల్లాను మోసం చేయాలనుకునే మునాఫికులు ఎవరు అనే ఒక ప్రశ్న. అల్లాను మోసం చేయాలనుకునే మునాఫికులు ఎవరు? అదేవిధంగా ఖురాన్ అనే గ్రంథం అల్లా గ్రంథం అనటానికి సాక్ష్యమేంటి? ఖురాన్ అనే ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథం నిజంగా అల్లా గ్రంథం అని అనడానికి సాక్ష్యం ఏంటి? అది నిజంగా అల్లా గ్రంథమేనా? అది అల్లా గ్రంథమైతే అల్లా గ్రంథం అని అనడానికి సాక్ష్యం ఏంటి? ఖురాన్ అనే గ్రంథం కేవలం ముస్లింల గ్రంథమేనా, లేదా ఇంకా ఎవరికైనా ఆ గ్రంథం వర్తిస్తుందా? ఈ ప్రశ్నకి ఖురాన్ నుంచి వచ్చిన సమాధానం ఏంటి? అదేవిధంగా అల్లా మరియు ఖురాన్ దృష్టిలో నిజమైన ముస్లింలు ఎవరు? అల్లా మరియు ఖురాన్ దృష్టిలో నిజమైన ముస్లింలు ఎవరు? అబద్ధపు ముస్లింలు ఎవరు? అంటే ఈనాడు సమాజంలో చాలా మంది టోపీ పెట్టుకుని, గడ్డం పెట్టుకుని నమాజులకెళ్ళి, హజుమ్రాలకు వెళ్ళిన ప్రతి ఒక్కరిని వీళ్ళు ముస్లింలే 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 అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ అల్లా తాలా ఏం చెప్తున్నాడు ఖురాన్లో? ఎవరిని నిజమైన ముస్లింలు, ఎవరు అబద్ధపు ముస్లింలు అని చెప్తున్నాడు ఖురాన్లో. రెండవ సూరాలో 1వ వాక్యం నుంచి 14వ వాక్యం వరకు ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అదేవిధంగా దైవ ప్రవక్త బాధ్యత ఏంటి? దైవ ప్రవక్తలు దేవునితో సమానమా? దైవ ప్రవక్తలు ఏమైనా దేవుడితోటి సమానమా? దైవ ప్రవక్తలకు దైవత్వంలో ఏమైనా సంబంధం ఉంటుందా? అంటే కొంతమంది ప్రవక్తలకు కొన్ని శక్తులు ఉన్నాయి కదా, కొన్ని అద్భుతాలు చేసే శక్తి ఉంది కదా, వారికి కొంచెం పవర్స్ ఉన్నాయి కదా మరి అని కొంతమంది అనుకుంటూ ఉంటున్నాం. ఇటువంటి శక్తులు ఉండటం వల్ల వారికి కూడా దైవత్వంలో దేవుడితోటి ఏదైనా సంబంధం గాని ఏదైనా భాగం గాని ఉందనుకుని అటువంటి వారిని కూడా దేవుడేమో అని అనుకునే ఆలోచన ఉంది ఇక్కడ. మరి దైవ ప్రవక్తలు దేవుడితోటి సమానమా? దైవ ప్రవక్తలకు దైవత్వంలో ఏమైనా సంబంధం ఉందా అనే యొక్క ప్రశ్నకు ఖురాన్లో గనక జవాబు చూస్తే 24వ సూరాలో 53వ ఆయత్ ఈ యొక్క ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. ఇంకొక ప్రశ్న చూసినట్లయితే, కల్మా చదివినా లేదా సర్టిఫికేట్ ఉన్నా కూడా కొందరు ముస్లింలు కాదంట, ఎవరు వారు? ఖురాన్ వారు ఎవరని చెప్తుంది? అల్లా ఫిత్నాకు గురి చేసింది ఎవరిని? అల్లా గుమరాయికి, ఫిత్నాకి గురి చేసింది ఎవరిని? తౌరాత్ అనే గ్రంథం ఏంటి అంటే ఏంటి? తౌరాత్ అనే గ్రంథం ఉంది, ఆ గ్రంథం ఏంటి, అది ఎక్కడుంది? ఖురాన్ ఆధారంగా కపటులు స్వర్గంలోకి వెళ్లరా? ఖురాన్ ఆధారంగా కపటులు అనేవారు స్వర్గంలోకి వెళ్తారా వెళ్లరా? అసత్య మరియు అబద్ధపు ప్రమాణ స్వీకారాలు చేసేవారు, అసత్య ప్రమాణ స్వీకారాలు చేసేవారు, అబద్ధపు ప్రమాణాలు ఇచ్చేవారు, అబద్ధపు మాటలు ఇచ్చేవారు, ఇటువంటి వారు నిజంగా ముస్లింలు అవుతారా? దాన ధర్మాలను, నమాజ్ మరియు జకాతులను దేవుడు ఎందుకు చేయమన్నాడు? దాన ధర్మాలను, నమాజ్ మరియు జకాతులను దేవుడు ఎందుకు చేయమన్నాడు? కపటుల గురించి అల్లా ఇచ్చిన సాక్ష్యమేంటి? మానవులను దేవుడు ఎందుకు లాభ నష్టాలకు, కష్టసుఖాలకు గురి చేస్తాడు? మానవులకు చాలా మందికి లాభాలు నష్టాలు వస్తాయి, కష్టాలు సుఖాలు వస్తాయి, ఎందుకు ఇవన్నీ జరుగుతాయి? ఖురాన్ వాక్యాలను
అమ్ముకొని డబ్బు సంపాదించుకోవచ్చా? ఖురాన్ వాక్యాలను అమ్ముకొని డబ్బు సంపాదించుకోవచ్చా? అదేవిధంగా కాఫిర్ అంటే ఏమిటి అనే ఈ సమాధానం, ఈ ప్రశ్నకి ఖురాన్ నుంచి సమాధానాలు ఎతికేటప్పుడు, ఆ ఖురాన్ వాక్యాల నుంచి సమాధానంగా దొరికిన ఖురాన్ వాక్యాల నుంచి వచ్చిన మరికొన్ని ప్రశ్నలు, అవి ఏంటంటే, అల్లాకు ప్రార్థన చేస్తే, దువా చేస్తే ఏమవుతుంది? అల్లాకు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? అల్లాకు దువా చేయకపోతే ఏమవుతుంది? దువా చేయకపోతే ఏమవుతుంది? కొంతమందికి ఖురాన్ చదివినా కూడా అర్థం కాదు. ఎందుకు? ఖురాన్ చదువుతారు, అయినా సరే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు? దైవదూతలే భూమి నుండి దిగుకు వచ్చి అల్లా గురించి కొంతమందికి తెలిపినా కూడా, దైవదూతలే కొంతమంది భూమి నుండి దిగుకు వచ్చి అల్లా గురించి కొంతమందికి తెలిపినా కూడా వారు అల్లాను నమ్మరు. వారు ఎవరు? ప్రవక్త అల్లాను ఎలా ప్రార్థించేవాడు? ప్రవక్త అల్లాను ఎలా ప్రార్థించేవాడు? బురకా లేదా పరద ఎవరు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి? బురకా లేదా పరద ఎవరు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి? గ్రంథవహులలో చెడ్డవారు ఎవరు? అంటే దైవ గ్రంథాలు తెలిసిన వాళ్లల్లో, వాటిని చదివే వాళ్లల్లో చెడ్డవారు ఎవరు? దేవుడు ఆకాశాన్ని భూమిని ఎలా సృష్టించాడు? దేవుడు ఆకాశాన్ని భూమిని ఎలా సృష్టించాడు? ఈ ప్రశ్నలు ఖురాన్ వాక్యాలు చదువుతూ ఉండగా వాటి నుంచి వచ్చిన, ఆ యొక్క సమాధానంగా దొరికిన ఖురాన్ వాక్యాల నుంచి వచ్చిన ప్రశ్నలు ఇవి. ఇక చివరిగా మోమిన్ అంటే ఏమిటి అనే ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఉండగా వాటి నుంచి కూడా వచ్చిన కొన్ని ప్రశ్నలను మీ ముందు ఉంచుతున్నాను. అల్లా ఎక్కడ ఉన్నాడు? మరి మనుషులను ఎలా కాపాడతాడు? అల్లా ఎక్కడున్నాడు? మరి మనుషులను ఎలా కాపాడతాడు? అల్లా వేటి వేటిని అవతరింపజేశాడు? అల్లా ఏమేమి అవతరింపజేశాడు? తర్వాత పల్లెటూరు ముస్లింల గురించి ఖురాన్లో అల్లా ఏం చెప్పాడు? పల్లెటూళ్ళల్లో ఉండే ముస్లింల గురించి ఖురాన్లో అల్లా ఏం చెప్పాడు? పట్టణాలలో ముస్లింల గురించి ఏం చెప్పాడు? అదేవిధంగా పల్లెటూరిలో ఉండే ముస్లింల గురించి అల్లా ఏం చెప్పాడు? అదేవిధంగా చనిపోయిన నాలుగు పక్షులు తిరిగి బ్రతకడం గురించి ఖురాన్లో ఏం చెప్పబడి ఉంది? చనిపోయిన నాలుగు పక్షుల గురించి, తిరిగి అవి బ్రతకడం గురించి ఖురాన్లో ఏం చెప్పబడి ఉంది? దేవుని వెలుగుకు ఈ ప్రపంచంలో మాడిపోయిన కొండ ఎక్కడుంది? దేవుని వెలుగుకి ఈ ప్రపంచంలో మాడిపోయిన కొండ ఎక్కడ ఉంది? అదేవిధంగా చివరి నాలుగు ప్రశ్నలు. ఖురాన్ వినేటప్పుడు లేదా చదివేటప్పుడు కొంతమంది ఏడుస్తారు, ఎందుకు? ఖురాన్ వినేటప్పుడు లేదా చదివేటప్పుడు కొంతమంది ఏడుస్తారు, ఎందుకు? ఖురాన్ వాక్యాలను అమ్ముకునే ముస్లింలు ఎవరు? ఖురాన్ వాక్యాలను అమ్ముకునే ముస్లింలు ఎవరు? ఖురాన్ని గుర్తుపట్టగలిగిన వేరే గ్రంథాల గలవారు ఎవరు? ఖురాన్ని గుర్తుపట్టగల వేరే గ్రంథాలు కలిగిన వారు ఎవరు? అదేవిధంగా సైతానుల నుండి, జిన్నుల నుండి, దిష్టి నుంచి, అపాయాలు, అనారోగ్యాలు, ఇంకా ఇతర అనేకమైన ప్రమాదాల నుంచి రక్షణ పొందటానికి దేవుడు నేర్పిన ప్రార్థన ఏంటి? సైతానుల నుంచి, జిన్నుల నుంచి, పాపాల నుంచి, దిష్టి నుంచి, అనారోగ్యాల నుంచి, ఇంకా అనేక రకాల
ప్రమాదాల నుంచి, అనేక రకాల పాపాల నుంచి దేవుడు వాటిని రక్షణ పొందడం కోసం దేవుడు మానవాళికి నేర్పిన ప్రార్థన ఏంటి? వీటికి సమాధానాలు మనం ఇప్పుడు చూద్దాం. ఖురాన్లో ఏవైతే ఆ నాలుగు ప్రశ్నలకు సమాధానంగా ఎదుగుతూ ఉండగా, ఆ సమాధానాల నుంచి వచ్చిన ఈ ప్రశ్నలకు, ఆ ప్రశ్నలకు అన్నిటికీ ఏవైతే ఖురాన్ వాక్యాలు దొరికాయో, ఆ ఖురాన్ వాక్యాలను చూద్దాం. సృష్టికర్త అయిన అల్లాహ్ని నేను మేము ప్రార్థిస్తున్నాము ఏమనంటే, వల్ల మేము వీటిల్లో తప్పు చేయకుండా, ఒకవేళ మా ద్వారా ఏదన్నా పొరబడినా కూడా మమ్మల్ని క్షమించమని, ఏదైతే నీవు చిట్ట చివరి ప్రవక్త అయిన ప్రవక్త గారి ద్వారా, మొహమ్మద్ అనే సల్లల్లాహు అలైహి వసల్లం అనే ప్రవక్త ద్వారా నీవు ఇచ్చిన ఈ యొక్క గ్రంథాన్ని మేము తెలుసుకుని, అర్థం చేసుకుని, గుర్తు పెట్టుకుని పాటిస్తూ ఇతరులకు తెలిపే అవకాశాన్ని మాకు ప్రసాదించండి. ఇహలోకంలో పరలోకంలో కూడా మాకు సహాయం చేయండి. అదేవిధంగా దీని ద్వారా మేము ఒక మంచి మానవులుగా అందరితో కలిసిమెలిసి, మీరు ఏదైతే ఒక సిస్టమ్ని, ఒక పద్ధతిని మానవాళిలో పెట్టారో, ప్రవక్తల ద్వారా నేర్పించారో, అలా అందరితో, అన్ని వర్గాలతో, అందరితోటి మేమందరం కలిసిమెలిసి జీవించే విధంగా, ధర్మంగా, ధర్మం ప్రకారం మాకు మేము జీవించే అవకాశాన్ని, పద్ధతుల్ని మాకు నేర్పమని, అన్ని మాకు కావలసిన, మా పైన మీరు ఉంచిన అన్ని రకాల బాధ్యతలను నిర్వర్తించే అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. నీవు మాకు ఇచ్చిన కుటుంబాన్ని, స్నేహితులను, అదేవిధంగా ఇతర బాధ్యతలను కూడా నిర్వర్తించడానికి కావలసిన అన్ని రకాల సహాయ సహకారాలు కూడా మాకు ఇవ్వమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము అల్లా. ఆమీన్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఇప్పుడు ఇప్పటివరకు మనం చూసిన ఈ యొక్క ప్రశ్నలకి సమాధానంగా ఖురాన్ వాక్యాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఆ ఖురాన్ వాక్యాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మొట్టమొదటి ప్రశ్న ఆయన, ముష్రిక్ అంటే ఏమిటి అనే ప్రశ్న చూసినప్పుడు, ఆ ముష్రిక్ అనే ప్రశ్న సమాధానం వెతుకుతూ ఉండగా వచ్చిన మొదటి ప్రశ్న ఖురాన్లో నుంచి వచ్చిన ప్రశ్న, ఖురాన్ ఆయత ద్వారా ఆ సమాధానం ద్వారా దొరికిన ప్రశ్న ఏమిటంటే, ముస్లిం ఎవరిని పెండ్లి చేసుకోవచ్చు, ముస్లిం ఎవరిని పెండ్లి చేసుకోకూడదు, మరి ముస్లింని ఇతరులు ఎవరైనా పెండ్లి చేసుకోవచ్చా అనే ఈ ప్రశ్నకి జవాబు ఖురాన్లో 2వ సూరాలో 221వ వాక్యంలో దొరికింది. బిస్మిల్లాహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. దైవానికి భాగస్వామ్యం కల్పించే స్త్రీలు, ఎవరైతే దైవానికి భాగస్వామ్యం కల్పిస్తున్నారో అటువంటి స్త్రీలు విశ్వసించి ముస్లింలు కానంత వరకు మీరు వారిని వివాహం ఆడకండి. దైవానికి భాగస్వామ్యం కల్పించే స్వతంత్ర స్త్రీ, మీకు ఎంతగా అటువంటి స్త్రీలు నచ్చినప్పటికీ, ఎంత నచ్చినప్పటికీ ఆమె కన్నా అల్లాను విశ్వసించే ఒక బానిస స్త్రీ ఎంతో ఉత్తమురాలు. అల్లాను విశ్వసించని, నమ్మని ఒక అందమైన, ఒక అద్భుతమైన స్త్రీ కంటే కూడా అల్లాను విశ్వసించే ఒక బానిస స్త్రీ ఎంతో ఉత్తమురాలు. అలాగే షిర్కుకు ఒడగట్టే పురుషులు ఎవరైతే ఉన్నారో వారు కూడా విశ్వసించినంత వరకు మీ స్త్రీలను వారి వివాహ బంధంలోకి ఇవ్వకండి. మీ కూతుర్లు కానీ, చుట్టాలు కానీ ఎవరైనా ఉంటే, ఎవరైతే విశ్వసించని పురుషులు ఉన్నారో అటువంటి వారికి ఇవ్వద్దు. ఎవరైతే అల్లాను నమ్మి ధర్మం ప్రకారం జీవిస్తూ ఉన్నారో అటువంటి స్త్రీలకు, అటువంటి పురుషులకు మాత్రమే మీ స్త్రీలను వివాహ బంధంలోకి ఇచ్చి వారిని పెండ్లి చేయండి. ఎందుకంటే షిర్కుకు పాల్పడే ఒక పురుషుడు కంటే కూడా మీకు ఎంత నచ్చినప్పటికీ అతని కంటే విశ్వసించిన ఒక బానిస పురుషుడు ఎన్నో రెట్లు నయం. వీరు
మిమ్మల్ని నరకం వైపుకు పిలుస్తున్నారు, కానీ అల్లా తన అనుజ్ఞతో స్వర్గం వైపునకు, క్షమాభిక్ష వైపునకు పిలుస్తున్నాడు. ప్రజలు గుణపాఠం నేర్చుకునేందుకు గాను ఆయన తన ఆయుతులను విడమర్చి మరీ చెబుతున్నాడు. ఈ యొక్క వాక్యం ఖురాన్లో 2వ సూరాలోని 221వ వాక్యం. ఈ వాక్యం ద్వారా ఏమర్థమవుతుందంటే, అల్లాను విశ్వసించని స్త్రీ పురుషులు వారు ఎంత అందంగా ఉన్నా, ఎంత అధికారంలో ఉన్నా, అటువంటి వారికంటే పేదరికంలో ఉన్నా కూడా పర్వాలేదు, లేదా మామూలు స్థితిలో ఉన్నా పర్వాలేదు, అల్లాను విశ్వసించిన అటువంటి వారికి, వారు ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే అల్లాను విశ్వసించిన వారికి, మీ స్త్రీలను కానీ మీ పురుషులను కానీ అటువంటి వారికి పెండ్లి చేయమని ఈ యొక్క ఖురాన్ వాక్యంలో చెప్తుంది. ఇక్కడ డబ్బు కానీ, ఆస్తిపాస్తులు కానీ, అధికారం కానీ, కుటుంబం కానీ, అంటే ఖాందాన్, ఎంతమంది వంశం ఉన్నారు, ఎంతమంది పబ్లిక్ ఉన్నారో ఆ కుటుంబంలోని కానీ, ఇట్లాంటి అందం చందం, ఆస్తిపాస్తులు, అదేవిధంగా సంపాదన, ఇటువంటివి ఏవైనా చూసి పెళ్లి చేయమంటున్నాడా? లేదా ఒక్క దీన్దార్, అంటే ఒక్క ధర్మం ప్రకారం నడుచుకునే వారిని ఎతికి మరీ పెళ్లి చేయమంటున్నాడో? ఒక్కసారి ఈ వాక్యం ద్వారా ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటివరకు పెళ్లి చేసుకున్నవారు కానీ, చేస్తున్నవారు కానీ, చేసుకోబోయేవారు కానీ ఈ యొక్క ఖురాన్ వాక్యం ద్వారా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఇంకో వేరే ఖురాన్ వాక్యాల్లో గనక ఖురాన్లో వేరే ఆయతుల్లో గనక చూసినట్లయితే, అంటే ఇప్పుడు మెహర్ ఇచ్చి పెండ్లు చేసుకో, అంటే మగవారే ఆడవారికి ఇచ్చి పెండ్లు చేసుకోవారు కానీ ఆడవారి నుంచి ఒక రూపాయి తీసుకోకూడదు. అది ఎటువంటి రూపంలో కానీ, ఎటువంటి పద్ధతుల ద్వారా కానీ, ఎవరికైనా సరే మగవారి ఇండ్లలో ఎటువంటి వస్తువులు కానీ, డబ్బులు కానీ, ఆ కట్నం ఈ కట్నం, ఆ పద్ధతి ఈ పద్ధతి అని కానీ ఏవి కూడా ఆడవారి నుంచి పెళ్లి తీసుకునే సంప్రదాయం కానీ, పద్ధతి కానీ ఇస్లాంలో లేదు. ఎవరు మరి ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ఇటువంటి పద్ధతి ముస్లింలు పాటిస్తున్నారా లేదా, మరి ఎవరు పాటిస్తున్నారు, ఎవరు పాటించట్లేదు? మరి మనం ఈ యొక్క ఖురాన్ వాక్యాన్ని తెలుసుకున్న ఒక విశ్వాసులుగా ఈ వాక్యాన్ని, ఈ యొక్క ఖురాన్ ధర్మాన్ని, ఇస్లాం ధర్మాన్ని పాటిస్తామా వద్దా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇస్లాం ధర్మాన్ని వదిలేసిన ముస్లింకి ఖురాన్ చెప్పే సందేశం ఏంటి అనే ఈ యొక్క ప్రశ్నకి ఖురాన్లో 2వ సూరాలో 217-218 ఆయత కనుక చూసినట్లయితే, నిషిద్ధ మాసాలలో యుద్ధం చేయటం గురించి ప్రజలు నిన్ను అడుగుతున్నారు, నువ్వు వారికి చెప్పు, ఈ మాసాలలో యుద్ధం చేయటం మహాపరాధం, అయితే అల్లా మార్గంలో అవరోధాలు కల్పించటం, అల్లాను తిరస్కరించటం, మస్జిదే హరాంను సందర్శించే జనులకు అడ్డుకోవటం, అక్కడ నివసించే వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టడం అల్లా దృష్టిలో అంతకన్నా ఘోరమైన అపరాధం. ఈ ఉపద్రవం ఫిత్నా, హత్య కన్నా పెద్దది. ఎవరైతే ఇస్లాం పద్ధతిలో ఇస్లాంని అమలు చేస్తున్నారో అటువంటి వారిని, ఆ పద్ధతుల నుంచి అడ్డుకున్నవారు ఒక హత్య కంటే కూడా చాలా పెద్ద పాపం దేవుని దృష్టిలో. ఒక నమాజు చేసే వ్యక్తిని నమాజు చేయకుండా అడ్డుకోవటం, ఒక గడ్డం పెట్టిన వ్యక్తిని గడ్డం పెట్టకుండా అడ్డుకోవటం, ఒక ఉపవాసం ఉన్న వ్యక్తిని ఉపవాసం పెట్టకుండా అడ్డుకోవటం, అదేవిధంగా ఒకళ్ళ దుస్తులు కానీ, ఎవరైనా ఒక బట్టలు వారికి ఒక ధర్మం ప్రకారం, పద్ధతి ప్రకారం వేసుకునే వారికి ఇటువంటి బట్టలు, ఇటువంటి దుస్తులు వేసుకోవద్దని అడ్డుకోవటం, ఇలా అనేక రకాల పద్ధతులు, ప్రతి పద్ధతిలో ఒక వడ్డీ తినకూడదని తెలిసిన వ్యక్తికి అటువంటిని ఒక వడ్డీలో లాగటం, ఇలా అనేక పద్ధతులు, చాలా పద్ధతులు ఉన్నాయి. ఇలా ఒక ధర్మాన్ని పాటించే ఒక ముస్లింని ఆ ధర్మం నుంచి అడ్డుకునే అనేక రకాల సమస్యలు చాలా ఉన్నాయి. అటువంటి వారికి ఈ యొక్క ఖురాన్ వాక్యం చెప్తున్నది ఏంటంటే, ఇటువంటి పద్ధతుల్ని ఎవరైతే అడ్డుకుంటున్నారో వారు హత్య కన్నా కూడా చాలా పెద్ద పాపం చేసినట్టు దేవుని దృష్టిలో అని ఈ యొక్క ఖురాన్ వాక్యంలో చెప్పబడుతుంది. వారు మీతో యుద్ధం చేస్తూనే ఉంటారు, చివరకు వారికి
వీలు కలిగితే మిమ్మల్ని మీ ధర్మం నుంచి మరలించినైనా మరలించేస్తారు. చివరికి వారికి వీలు కలిగితే మిమ్మల్ని మీ ధర్మం నుంచి మరలించినైనా మరలింపజేస్తారు. మరి మీలో గనక ఎవరైనా తమ ధర్మం నుంచి తిరిగిపోయి అవిశ్వాస స్థితిలో గనక మరణిస్తే వారి ఇహ పరలోకాల్లోని కర్మలు సర్వం నాశనమైపోతాయి. అలాంటి వారే నరకవాసులు. వారందులో కలకాలం పడి ఉంటారు. ఎవరైతే ధర్మం గురించి తెలిసి ధర్మంలో ఉండి ఆ ధర్మాన్ని వదిలేసి ధర్మానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో అటువంటి వారి కర్మలన్నీ సర్వనాశనమైపోతాయని ఈ యొక్క ఖురాన్ వాక్యంలో చెప్పబడుతుంది. అదేవిధంగా ఎంతమంది ఈనాడు ముస్లింలు వారి యొక్క ధర్మాన్ని వదిలేసి ఎంతమంది వారు ఇతర ఏవైతే ఒక ముస్లిం సంపాదించకూడదు అటువంటి సంపాదనలు సంపాదిస్తున్నారు. ఏ కారోబార్ ఏ బిజినెస్ ఏ వ్యాపారం అయితే చేయకూడదు అటువంటి వ్యాపారాలు చేసి సంపాదిస్తున్నారు. అటువంటి పనులు అటువంటి జాబులు చేసి సంపాదిస్తున్నారు. ఇస్లాం ధర్మానికి విరుద్ధంగా ఖురాన్ ఆయుధులకు విరుద్ధంగా ఏవైతే పనులు ఉన్నాయో ఎటువంటి సంపాదన అయితే ఉందో అటువంటి సంపాదనను కూడా కొంతమంది ఇస్లాం ధర్మానికి విరుద్ధంగా ఉన్నటువంటి సంపాదనలు కూడా సంపాదించుకుంటూ వారు పోషించుకుంటూ వారి కుటుంబాన్ని కూడా పోషిస్తున్నారు. మరి అటువంటి వారు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క ఖురాన్ వాక్యం ద్వారా. అదేవిధంగా ఎంతో మంది ముస్లింలను కూడా వారి పద్ధతుల నుంచి అడ్డుకోవడానికి లేదా వారిని డిస్టర్బ్ చేయడానికి లేదా అనేక రకాల పద్ధతుల ద్వారా లేకుంటే అనేక రకాల రూల్స్ ద్వారా చాలా మందికి చాలా ఇబ్బంది కలిగించే విధంగా ఈనాడు సమాజంలో చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. అటువంటి వారు కూడా ఒకసారి ఆలోచించుకొని వారు చేసే పద్ధతుల్ని కొంచెం ఇతరులకి ఇబ్బంది కలగకుండా మార్పులు చేర్పులు చేసుకుని అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తే ఎంతో మంచిదని అనిపిస్తుంది. తర్వాత ప్రశ్న కనుక చూస్తే, అయితే విశ్వసించిన వారు, హిజ్రత్ చేసిన వలసపోయిన వారు, దైవ మార్గంలో పోరాడేవారు మాత్రమే దైవ కారుణ్యానికి అభ్యర్థులు. అల్లా అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. ఇప్పుడు ఇంకో ప్రశ్న చూసినట్లయితే, మద్యం సిగరెట్లు తాగవచ్చా, జూదం అంటే బెట్టింగ్లు కట్టవచ్చా? ఈ యొక్క ప్రశ్నకి ఖురాన్లో 219వ వాక్యం చూసినట్లయితే, ప్రజలు నిన్ను మద్యపానం గురించి జూదం గురించి ప్రశ్నిస్తున్నారు, నువ్వు వారికి చెప్పు. ఈ రెండింటిలోనూ చాలా పెద్ద పాపం ఉంది. ప్రజలకు దీనివల్ల కొన్ని ప్రాపంచిక లాభాలు కూడా చేకూరుతాయి, కానీ వీటి ద్వారా చేకూరే లాభం కన్నా పాపం చాలా ఎక్కువ. ఏం ఖర్చు పెట్టాలి అని వారు నిన్ను అడుగుతున్నారు. మీ ఖర్చులు పోగా మిగిలినది అని నువ్వు వారికి చెప్పు. మీరు యోచన చేసేటందుకు ఆలోచించేటందుకు గాను అల్లా ఈ విధంగా తన ఆదేశాలను స్పష్టంగా వివరిస్తున్నాడు. ఇప్పుడు మనం చదివిన ఈ ఖురాన్ వాక్యాన్ని గనక గమనించినట్లయితే, ఇప్పుడు మద్యం కానీ సిగరెట్లు కానీ జూదం కానీ వీటి వల్ల కొంచెం టైం పాస్ అయి ఉండొచ్చు, లేదా కొంచెంసేపు ఏదైనా ఒక సమస్య నుంచి రిలాక్స్ అయినట్టు అనిపించుండొచ్చు, లేదా ఇంకేదన్నా అయి ఉండొచ్చు, కానీ వీటికంటే కూడా జరిగే నష్టం ఎక్కువని ఇక్కడ చెప్పబడుతుంది. ఒక ముస్లిం మద్యం తాగటం, అమ్మటం, త్రాపించటం ఇటువంటి అన్ని పాపాలే. అదేవిధంగా మరి సిగరెట్ తాగే వ్యక్తి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే అంటే కుదుకుషి హరామే హరామ్ కమో జన్నత్కున్న యాత అంటే, ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో అటువంటి వారు స్వర్గానికి వెళ్లరు అని ఒక ఖురాన్ వాక్యం కానీ హదీస్లో కానీ తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఒకటేసారి ఇప్పుడు అనేక రకాల పద్ధతులు ఉన్నాయి ఆత్మహత్య అంటే, ఆ వాటిల్లో ఒకటేసారి ఇప్పటికిప్పుడు చేసుకుని మరణించుకోకపోయినా ఈ సిగరెట్ ఈ మద్యం అనేది మెల్లమెల్లగా ఇవాళ రేపు ఎల్లుండు ఇలా ఎన్నో రోజులకైనా సరే దాని ద్వారా మనం అనారోగ్యాలకి పాలై మన తోటి వారికి కూడా ఇబ్బంది కలిగిస్తూ మనం ఎంతో దూరం ఈ యొక్క పాపాన్ని తీసుకెళ్తున్నట్లు అవుతుంది. అదేవిధంగా జూదం అంటే బెట్టింగ్లు, ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ కానీ ఇంకా అనేక రకాల మొబైల్ యాప్లు వచ్చినాయి. అదేవిధంగా అనేక రకాల గేమ్స్ ఈ ప్రపంచంలో ఉన్నాయి.
అనేక రకాల పద్ధతుల్లో ఆ యొక్క వాటి మీద డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. అది వాటిల్లో ఈ బెట్టింగ్ అనేది కూడా ఒకటి ఉంది. బెట్టింగ్ గురించి ఖురాన్ వాక్యంలో అల్లా ఏం చెప్పాడో ఇప్పుడు మీరు విన్నారు కదా. అదేవిధంగా ఏదైతే ఆత్మహత్య చేసుకున్నవారు స్వర్గానికి పూర్వాన్ని ఉందో అటువంటి కారోబారు, అటువంటి వస్తువులు మనం అమ్మి సొమ్ము చేసుకోవచ్చా? ఈనాడు సిగరెట్లు కానీ, పాన్ కానీ, గుట్కాలు కానీ, తంబాకులు కానీ, జరదాలు కానీ ఎంతమంది ఈ సమాజంలో మనం చూస్తున్నాం రోజు. కొంతమంది ముస్లింలు వారే సిగరెట్ డబ్బాలు, పాన్ డబ్బాలు పెట్టి నడిపిస్తున్నారు. ఇది తినటం, తాగటం, అమ్మటం హరామ్ అన్నప్పుడు ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఒక సమాజంలో ఒక చెడు జరగడం కోసం వీలైతే ఒక ముస్లిం ఒక చెడుని ఆపాలి, లేదా శక్తి ఉంటే ఆపాలి, లేదంటే చెప్పాలి, లేదంటే లోపల మనసులో అయినా అయ్యో అని అయ్యో అక్కడ తప్పు జరుగుతుంది అని బాధపడాలి. ఇది ప్రతి ముస్లింపై ఉన్న ఒక హక్కు, దేవుడిచ్చిన హక్కు. ఈనాడు ఇప్పుడు ఈ విషయం చెప్పడానికి కూడా కారణం అదే. ఏంటంటే ఇస్లాం పద్ధతి దేన్నైతే వ్యతిరేకిస్తుందో అటువంటి పద్ధతిని ముస్లింలు కూడా పాన్ డబ్బాలు లేకపోతే వేరే వైన్స్లు లేకపోతే వైన్స్ల దగ్గర కనిపిస్తున్నారు, బార్ల దగ్గర కనిపిస్తున్నారు. వాళ్ళు కూడా ఏదో ఒకటి ఆ దావత్ ఈ దావత్ ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి తిరగటం, వాళ్ళు కూడా గడ్డాలు టోపీలు పెట్టుకుని సిగరెట్లు గుట్కాలు తంబాకులు తినటం, లేదా పాన్ డబ్బాలలోనే పెద్ద పెద్ద టోపీలు గడ్డాలు పెట్టుకుని జుబ్బా పైజామాలు వేసుకుని వాళ్లే సిగరెట్లు అమ్మటం, లేకుంటే ఈ వ్యాపారాలు చేయటం. ఏదైతే ఇస్లాం పద్ధతి దేన్నైతే పూజించదో దేన్నైతే ఒప్పుకోదో అటువంటి వ్యాపారాలు, అటువంటి వస్తువులు అమ్ముకోవటం ఇలా కనిపిస్తూ ఉన్నారు. ఈ విషయం చూసి లేదా విని లేదా ఆలోచించి ఈ యొక్క ఖురాన్ వాక్యాన్ని కనుక గుర్తు చేసుకున్నట్లయితే, ఖురాన్లో 2:219 వాక్యం మరోసారి చదువుతున్నారు. ప్రజలు నిన్ను మద్యం గురించి, మద్యపానం గురించి, జూదం గురించి ప్రశ్నిస్తున్నారు, నువ్వు వారికి చెప్పు. రెండింటిలోనూ చాలా పెద్ద పాపం ఉంది. ప్రజలకు దీనివల్ల కొన్ని ప్రాపంచిక లాభాలు కూడా చేకూరుతాయి, కానీ వీటి ద్వారా చేకూరే లాభం కన్నా పాపం చాలా ఎక్కువ. ఏం ఖర్చు పెట్టాలి అని నిన్ను వారు నిన్ను అడుగుతున్నారు. మీ ఖర్చులు పోగా మిగిలింది అని నువ్వు వారికి చెప్పు. మీరు ఆలోచించేటందుకుగాను అల్లా ఈ విధంగా తన ఆదేశాలను స్పష్టంగా వివరిస్తున్నాడు అని ఈ ఖురాన్ వాక్యంలో చెప్పబడి ఉంది. అంటే ప్రజలు అనేక రకాలుగా సంపాదిస్తూ ఉంటారు. ఇలా డబ్బులు ఆస్తిపాస్తులు వచ్చి చేరితే వారి దగ్గర, మరి ఎలా ఖర్చు పెట్టాలి, ఏం ఖర్చు పెట్టాలి అన్నప్పుడు మీ ఖర్చులు పోగా మిగిలినది అని అన్నాడు. దాని అర్థం అంటే అల్లా మన షెహద్, మన ఆరోగ్యం చూసుకోవాలి, మన తిండి చూసుకోవాలి, దాని తర్వాత మన భార్య బిడ్డలు, కుటుంబం, చుట్టాలు, ఇరుగు పొరుగు వారు, అదేవిధంగా మన ఊర్లో వారు, సమాజంలో వాళ్ళు, ఇలా ఎలా వెళ్ళాలి. ముందు మన బాధ్యతలు ఏమి ఉన్నాయో అవి కంప్లీట్ చేయడానికి కావాల్సిన సంపాదన పెట్టుకుంటూ, అదేవిధంగా మనపై ఉంచిన సదకా, జకాత్, ఖైరాత్, మిగిలిన ఇంకా ఇతర సమాజానికి చేయాల్సిన పనులు ఇవన్నీ చేసుకుంటూ ఇహలోకంలో పరలోకంలో కూడా మంచి కోసం దేవుని వద్ద మన్నలు పొందేటటువంటి మంచి మంచి కార్యాలు, మంచి పనులు చేసుకుంటూ పోవాలి అని దీని యొక్క అర్థం. ఇక ఇంకొక ప్రశ్న చూసినట్లయితే, గర్వం అంటే తకబ్బుర్, గర్వం అంటే తకబ్బుర్ తోటి ఎవరైతే పొగరతోటి ఉన్నారో అటువంటి వ్యక్తి పట్ల దేవుడి యొక్క అభిప్రాయం ఏంటి? అదేవిధంగా అల్లాను తిరస్కరించిన ముస్లింకి ఖురాన్ చెప్పే సందేశం ఏంటి? అంటే ఇప్పుడు ఇబ్లిస్ అంటే జిన్ను, మానవుడు మానవులని మట్టి నుంచి, జిన్నులను మంట నుంచి, దైవదూతులను వెలుగు నుంచి పుట్టించాడు. ఈ మంట నుండి పుట్టించిన జిన్నులను, జిన్నులలో నుంచి ఒక జిన్ను అయిన ఇబ్లిస్ అనే జిన్నుని తీసుకొని సృష్టికర్త అయిన అల్లా ఈ మానవుడికి నమస్కారం చేయనంటే, సజ్దా చేయంటే, నన్ను నిప్పు నుంచి, మంట నుంచి పుట్టించావు, ఆ మట్టి నుంచి పుట్టించిన మానవుడికి నేనెందుకు సజ్దా చేస్తా, నమస్కారం చేస్తా అని చెప్పి అంటే, నా దేవుడు నీవు అల్లా, నేను నిన్ను పూజిస్తా, నీకు నమస్కారం చేస్తా అని అంటది. కానీ అల్లా ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞని, ఆ మాటని పట్టించుకోకుండా వదిలేసి, దేవుడా నేను నిన్నే పూజిస్తాగా, నేను చెప్పిన ఆ మాట పాటించడం అని అన్నందుకు
ఆ యొక్క ఇబ్లీస్ని జిన్నుని సైతాన్ చేసేసాడు దేవుడు. అదేవిధంగా ఈనాడు మన సమాజంలో చాలామంది ఖురాన్ వాక్యాలను హదీస్ వాక్యాలను వింటున్నాం, తెలుసు, చదువుతున్నాం, చూస్తున్నాం, కానీ అల్లానైతే నమ్ముతున్నాం, మొక్కుతున్నాం, నమాజులు చేస్తున్నాం, రోజాలు ఉంటున్నాం, జకాత్ చేస్తున్నాం, లేదంటే ఉమ్రా చేస్తున్నాం, హజ్ చేస్తున్నామని అంటున్నాం, కానీ గడ్డం పెట్టినాం, టోపీ పెట్టినాం, లేదా ఇస్లాం పద్ధతి ప్రకారం మేము ఉన్నాం అంటున్నాం, కానీ అల్లా చెప్పిన చాలా విషయాలని వదిలేస్తున్నాం. ఆయన ఏవైతే చేయమంటున్నాడో అవి కొన్ని మనకి ఇష్టముంటే చేస్తున్నాం, చేతనైతే చేస్తున్నాం, లేదంటే వదిలేస్తున్నాం. మనకి ఇష్టం అనిపించినవి మాత్రమే కొన్ని చేస్తున్నాం, లేదంటే పట్టించుకోవట్లేదు మనం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అల్లా, గర్వం అంటే తకబ్బుర్ లేదా పొగరుతో ఉన్న వ్యక్తి పట్ల అల్లా యొక్క అభిప్రాయం ఏంటి అనే ఒక ప్రశ్న ఉంది. అదేవిధంగా ఇంకో ప్రశ్న, అల్లాను తిరస్కరించిన ముస్లింకి ఖురాన్ చెప్పే సందేశం ఏంటి? ఈ రెండు ప్రశ్నల కనుక సమాధానం చూసినట్లయితే 18వ సూరాలోని 32వ వాక్యం నుంచి 44వ వాక్యం వరకు, ఓ ప్రవక్త, వారికి ఆ ఇద్దరు వ్యక్తుల ఉదాహరణ కూడా వినిపించు. వారిలో ఒకతనికి మేము 2 ద్రాక్ష తోటలను ఇచ్చాము, వాటి చుట్టూ ఖర్జూరపు చెట్లు కంచెను నిర్మించాము, ఆ రెండింటికి మధ్య పచ్చని పంట పొలాలను కూడా వసిగాము, ఆ 2 తోటలు దిట్టంగా పండాయి, అందులో ఏ లోటు చేయలేదు, ఇంకా ఆ 2 తోటల మధ్య మేము ఒక కాలువను కూడా ప్రవహింపజేశాము. మొత్తానికి అతని పంట పండింది. ఒకనాడు అతను మాటల సందర్భంగా తన స్నేహితునితో, నేను నీకన్నా ఎక్కువ ధనవంతుణ్ణి, మంది మార్బలం రీత్యా కూడా నీకంటే ఎక్కువ బలవంతుణ్ణి అని అన్నాడు. ఇలా అతను తన ఆత్మకు అన్యాయం చేసుకున్న స్థితిలో తన తోటలోకి వెళ్ళాడు. ఇలా అన్నాడు, ఏనాటికైనా ఈ తోట నాశనమైపోతుందని నేను అనుకోను, ప్రళయ గడియ ఆసన్నమవుతుందని కూడా నేను భావించడం లేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగి నేను నా ప్రభువు వద్దకు మరలింపబడినా, నిస్సందేహంగా నేను ఆ మళ్లింపు స్థానంలో ఇంతకన్నా మంచి స్థితిలోనే ఉంటాను. అప్పుడు అతని స్నేహితుడు అతనితో మాట్లాడుతూ ఇలా అన్నాడు, ఏమిటి, నిన్ను మట్టితో చేసి ఆ తర్వాత వీర్యపు బిందువుతో సృష్టించి ఆ పైన నిన్ను నిండు మనిషిగా తీర్చిదిద్దిన ఆయననే ఆ ఆరాధ్య దైవాన్ని తిరస్కరిస్తున్నావా? నా మటుకైతే నేను ఆ అల్లాయే నా ప్రభువు అని నమ్ముతున్నాను. నేను నా ప్రభువుకు సహవర్తునిగా, నా ప్రభువుకి భాగస్వామిగా ఎవరిని కల్పించను. మిత్రమా, నువ్వు నీ తోటలోకి పోతున్నప్పుడు అల్లా తలచినదే అవుతుంది. నువ్వు తలచింది కాదు, అల్లా తలచిందే అవుతుంది. అల్లా ద్వారా లభించే శక్తి తప్ప వేరే శక్తి ఏదీ లేదు అని ఎందుకు పలకలేదు? ఒకవేళ నువ్వు నన్ను సంపదలో, సంతానంలో నీకన్నా అల్పునిగా నువ్వు చూస్తున్నట్లయితే సరే తెలుసుకో, నా ప్రభు నాకు నీ తోటకన్నా మేలైన దాన్ని ప్రసాదించి నీ తోటపై ఆకాశం నుంచి ఏదన్నా శిక్షను పంపినా కూడా పంపవచ్చు, ఆశ్చర్యపోనవసరం లేదు. అప్పుడది తెల్లవారేసరికి చదునైన నున్నని మైదానంలా అయిపోవచ్చు, లేదా దీని నీరు భూమిలో ఇంకిపోవచ్చు, దాన్ని వెతికి తీసుకురావడం నీ తరం కాకపోవచ్చు. అతని పనులన్నీ ముట్టడించబడ్డాయి. దానికోసం పెట్టిన పెట్టుబడిపై అతను చేతులు నిలుపుకుంటూ ఉండిపోయాడు. ఆ తోట తలకిందులై తడికెలపై పడి ఉంది. అయ్యో, నేను నా ప్రభువుకు సహవర్తునిగా ఎవరిని నిలబెట్టకుండా ఉంటే ఎంత బాగుండేది అని ఆ వ్యక్తి అన్నాడు. అల్లా పట్టు నుంచి అతన్ని రక్షించి సహాయపడటానికి అతని సమూహం ఏదీ రాలేదు. స్వయంగా అతను కూడా ప్రతిఘటించలేకపోయాడు. సర్వాధికారాలు సత్యబద్ధుడైన అల్లావేనని, పుణ్యఫలం ప్రసాదించటంలోనూ ఆయనే ఉత్తముడని, పర్యవసానం రీత్యా కూడా ఆయనే అత్యుత్తముడని అక్కడే తేలిపోయింది. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్.
బిస్మిల్లాహి రహ్మానిర్ రహీం. ఒక ముస్లిం అల్లాను నమ్ముతూ, అంటే అల్లాని పూజిస్తూ, బాబాలను, ఫోటోలను, దర్గాలను, తావీజులను, వస్తువులను, ఇంకా ఇతరత్ర వేటినైనా నమ్ముకోవచ్చా? అంటే ఒక ముస్లిం అల్లాకి నమాజ్ చేస్తూ, అల్లాని ఆరాధిస్తూ, హజ్ ఉమ్రాలు చేస్తూ, ఖురాన్ చదువుతూ ఉన్నటువంటి ఒక ముస్లిం బాబాలను, ఫోటోలను, దర్గాలను, తావీజులను, వస్తువులను మరియు ఇతరత్ర ఇంకా వేటినైనా సరే వాటిని కూడా నమ్ముకోవచ్చా, పూజించవచ్చా అనే ఒక ప్రశ్న ఖురాన్లో 18వ సూరలో 32వ వాక్యం నుంచి 44వ వాక్యం వరకు, 39వ సూరలో 64వ వాక్యం నుంచి 67వ వాక్యం వరకు గనక చూసినట్లయితే దీనికి సమాధానం, ఇంతకుముందు మనం చూసినట్లు ఆ ఇద్దరు వ్యక్తుల ఉదాహరణ ఏదైతే ఉందో ఆ దాని ద్వారా ఏం తెలుస్తుందంటే అల్లా ఏదైనా ఆపితే ఎవరు ఇవ్వలేరు, అల్లా ఏదైనా ఇస్తే ఎవరు ఆపలేరు అని ఉంది. ఇంకొక దాని తర్వాత వాక్యాన్ని గనక చూసినట్లయితే 39వ సూరాలో 64 నుంచి 67వ వాక్యం వరకు గనక చూసినట్లయితే, ఓ అజ్ఞానులారా అల్లాను వదిలి, ఓ అజ్ఞానులారా అల్లాను వదిలి ఇతరులను పూజించమని మీరు నాకు చెబుతారా అని ఓ ప్రవక్త వారిని నీవు అడుగు. అల్లాను వదిలి ఇతరులను పూజించమని మీరు నాకు చెబుతారా అని ఓ ప్రవక్త వారిని అడుగు. నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకుల వద్దకు కూడా, ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం వహీ ఇదే. ఏమని? అషహదు అన్ లా ఇలాహా ఇల్లల్లా, అల్లా తప్ప వేరితరులు ఎవ్వరూ ఆరాధనకి అర్హులు కారు, అర్హులు లేరు అని చెప్పబడిన తర్వాత అల్లాతో పాటు వేరే బాబాలను, దర్గాలను, ఫోటోలను, బొమ్మలను, వస్తువులను ఎలా ఆరాధిస్తారు? ఇంకా ఈ వాక్యంలో గనక ఇంకా ముందుకెళ్ళి చూస్తే, ఒకవేళ నువ్వు గనక బహుదైవ ఆరాధనకు పాల్పడితే గనక నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. నువ్వు ఇంతవరకు ఏం మంచి పనులు చేశావో, ఇంతవరకు ఇంకా ముందు ఏం చేయబోతున్నావో అవన్నీ వేస్ట్ అయిపోతాయి. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయిన వారిలో చేరిపోతావు. కాదు, నువ్వు మాత్రం ఒక్కడైన అల్లానే ఆరాధించు. అందుకని వేరితరులవి, వారు చేస్తున్నవి, వారు చెప్పేవి అవన్నీ నీకు అనవసరం. నీవు నా మాట విని, అంటే ఖురాన్ మరియు హదీస్ మాటలు విని కేవలం ఒక్కడైన అల్లానే ఆరాధించు అని ఈ ఖురాన్ వాక్యంలో చెప్పబడుతుంది. అదేవిధంగా కృతజ్ఞతలు తెలుపుకునే వారిలో చేరిపో. వారు అసలు అల్లాను గౌరవించవలసిన విధంగా గౌరవించలేదు. ప్రళయ దినాన భూమి అంతా ఆయన గుప్పిట్లోనే ఉంటుంది. చాలా మంది గడ్డాలు, టోపీలు పెట్టి ఎన్ని విధాలుగా ఎటువంటి చేసినా కూడా వారు అసలు అల్లాను గౌరవించవలసిన విధంగా గౌరవించలేదు. ప్రళయ దినాన భూమి అంతా ఆయన గుప్పిట్లో ఉంటుంది. ఆకాశాలన్నీ ఆయన కుడి చేతిలో, ఆకాశాలన్నీ చుట్టబడి ఉంటాయి. ఆయన పవిత్రుడు అల్లా. వీళ్లు కల్పించే భాగస్వామ్యాలకు అతీతుడు. ఎవరైతే అల్లాతో పాటు వేరితరులని, వేరే వాటిని కూడా పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, వాటన్నిటికీ అల్లా అతీతుడు, ఎంతో ఉన్నతుడు అని ఈ యొక్క ఖురాన్ వాక్యంలో 18వ సూరాలో 32 నుంచి 44 వరకు, 39వ సూరాలో 64 నుంచి 67 వరకు ఈ యొక్క ఖురాన్ వాక్యాన్ని మనం ఇప్పుడు చూసాము. మరి ఈనాడు ఎంతమంది కల్మాన్ని చదువు, అషహదు అన్న లా ఇలాహా ఇల్లల్లా, అల్లా తప్ప వేరితరులు ఎవరు ఆరాధనకి అర్హులు కారు లేరు అని ఎవరైతే చదువుతున్నారో ఈ చదివిన ప్రతి ఒక్కరూ ముస్లిం అవుతారు. మరి అషహదు అన్న లా ఇలాహా ఇల్లల్లాహ్ అని చదివిన తర్వాత కూడా మరి వేరే దర్గాలను, బాబాలను, తావీదులను, బొమ్మలను, వస్తువులను మొక్కుతున్నారు అంటే మరి వాళ్ళు ముస్లింలా, ముస్లింలు కాదా? ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, అల్లా అనేక రకాలుగా చాలా మందిని చాలా విధాలుగా పరీక్షిస్తాడు. ఖురాన్లోనే చెప్తున్నాడు అల్లా. కొంతమందికి సంతానం ఇస్తాడు, కొంతమందికి ఇవ్వడు. కొంతమందికి ఆడపిల్లల్ని ఇస్తాడు, కొంతమంది మగపిల్లల్ని ఇస్తాడు. కొంతమందికి ఆడమగ పిల్లల్ని ఇస్తాడు, తర్వాత వారికి మరణాన్ని కూడా మధ్యలో కానీ, స్టార్టింగ్లో కానీ, ఎండింగ్లోనే ఎప్పుడైనా ఇవ్వచ్చు.
కొంతమందికి ఆస్తిపాసులు ఇస్తాడు, కొంతమందికి ఇవ్వడు. కొంతమందికి అనారోగ్యాలు ఇస్తాడు, కొంతమందికి ఇవ్వడు. కొంతమంది కొన్ని రోజులు బాధలు పెడతాడు, తర్వాత వాళ్ళని తీరుస్తాడు. కొంతమంది కొన్ని రోజులు సుఖంగా ఉంటారు, తర్వాత బాధలు పడుతూ ఉంటారు. ఇలా ఒకరు లాభంతో, నష్టంతో, కష్ట సుఖాలతో అనేక విధాలుగా మానవులు ఉంటారు. సో ఇవి అన్ని అల్లా వారికి అటువంటి పరీక్షలు ఇచ్చి వారిని పరీక్షిస్తూ ఉంటాడు. కానీ ఈ పరీక్షలలో చాలా మంది ఏం చేస్తారంటే, అల్లాకు నేను నమాజ్ చేసినా కూడా, దువ్వా చేసినా కూడా నాది నెరవేరట్లేదు, నా కోరిక నెరవేరట్లేదు, నా కోరిక తీరట్లేదు అని వీరు వారు ఏం చేస్తున్నారంటే, అల్లాతో పాటు వేరే దర్గాలను, బాబాలను, ఇంకా వేరే వేరే వాటిని ఆశ్రయిస్తూ జరుగుతుంది. కానీ అల్లా తాలా ఖురాన్లో 25-26 వాక్యాల్లో, రెండవ సూరాల్లో చెప్తున్నాడు ఏమని, మీరు నమాజ్ చేయండి, దువా చేయండి, సబర్ చేయండి, ఓపిక పట్టండి. నమాజ్, దువా, ఓపిక, ఇది మీ ఆయుధం. అంటే మీరు నమాజ్ చేసి, దువా చేసి, ఓపిక పట్టండి, అంతేగాని మీరు వక్రం వేరే వేరే మార్గాల దొరికి పోవద్దు. ఒకవేళ ఏదైనా అల్లా ఎవరికైనా ఇస్తే ఓకే, ఇవ్వలేదు అంటే ఇవ్వకుండా ఉండటంలోనే దాని మంచితనం, లేకుంటే దాని యొక్క రిజల్ట్ ఇహలోకంలో పరలోకంలో కూడా అల్లా ఇస్తాడు. అల్లా ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిని మనం ఇష్టపడి ఆయన్ని ఆరాధించిన వారే చాలా గొప్పవారు. మనం లేని దానికంటే ఆశపడి ఏడ్చి బాధపడేదానికంటే అల్లా మనల్ని ఉంచిన స్థితిని ఇష్టపడుతూ, మనం ఆ ఉంచిన స్థితిలోనే ఆయన్ని ఆరాధించటం ఆ యొక్క భక్తులకు చాలా ఇహలోకంలో పరలోకంలో కూడా చాలా గ్రేట్నెస్ అని ఖురాన్ మరియు హదీసుల ద్వారా చెప్తున్నాడు అల్లా. అదేవిధంగా తర్వాత వాక్యాన్ని కనుక చూసినట్లయితే, అల్లా ఎవరికైనా ఏదైనా ఇస్తే ఎవరైనా ఆపగలరా, లేదా అల్లా ఎవరికైనా ఏదైనా ఆపేస్తే ఎవరైనా అటువంటి వారికి సహాయపడగలరా అనే వాక్యం ఇక్కడ ఉంది. ఆ యొక్క ప్రశ్నని గనక చూస్తే అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు, ఉదాహరణకి సంతానం కానీ, ఆడామగ పిల్లలు కానీ, ఆస్తిపాస్తులు కానీ, అధికారం కానీ, గౌరవం కానీ, ఆరోగ్యం, అనారోగ్యాలు కానీ, పుట్టుక చావులు కానీ, ఇట్లా ఇటువంటివి ఏవైనా సరే అల్లా ఎవరికైనా ఇస్తే ఎవరైనా ఆపగలరా, అల్లా ఎవరినైనా ఆపితే ఎవరైనా వారికి సహాయం చేయగలరా అనే ఈ ప్రశ్నకి సమాధానం ఖురాన్లో 18వ సూరాలో 32-44 వరకు ఇప్పుడు మనం ఇంతకు ముందు చూసినట్లే అక్కడే ఉందన్నమాట. ఏంటి, ఆయన అనుకున్నది ఏదైనా సరే అయిపో అంటే అయిపోతుంది. అందుకోసమని ఈ యొక్క ఖురాన్ హదీసులు విన్న తర్వాత కూడా, తెలుసుకున్న తర్వాత కూడా మనం ఇంతకుముందు తెలియనప్పుడు ఎలా జీవించాం, ఇప్పుడు ఖురాన్ వాక్యాలను తెలిసిన తర్వాత ఎలా జీవించాలి అనేది మనకు మనం ఇస్లా చేసుకొని, మనకు మనం అర్థం చేసుకొని జీవించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి ముస్లింపై కూడా ఉన్న బాధ్యత ఏంటంటే, మనం దేవుడు ఏదైతే అనేక రకాలుగా మనకి ఏదో ఒక అతని వహీని, అతని యొక్క వాక్యాలను మనకు తెలుపుతున్నాడు. ఇది అల్లా పని, ఇది ప్రవక్తల పని, ఇది సహాబాల పని, అదేవిధంగా తాబియన్ల పని, తాబియన్ల పని. ఇప్పుడు ఇది ఈ బాధ్యత మనందరిపై ఉంది. ఏవైతే ఈ ఖురాన్ హదీస్ వాక్యాలు ఉన్నావో అది దేవుడు మన దాకా తీసుకువచ్చాడో దాన్ని మనం తెలుసుకోవాలి. ఇది నిజమా కాదా అని మళ్ళీ తర్వాత ఖురాన్ గ్రంథాలు కానీ, ఇంకా ఖురాన్ గ్రంథం కానీ, హదీసులు కానీ తీసి తెలుసుకోవాలి. మనకేమైనా డౌట్ ఉంటే వాటి గురించి ఇంకా తెలుసుకోవాలి. తర్వాత దాన్ని మనం అర్థం చేసుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి, మనం పాటిస్తూ ఇతరులు దాకా పంపాలి. ఇది అల్లాకి మనం చేసి పెట్టే పని, ఇది మనం చేసే పని. అల్లా ఎవరైతే ఇటువంటి పని చేస్తారో వారిని అల్లా గుర్తు పెట్టుకుంటా అంటున్నాడు. మీరు నా పని చేయండి, నేను మీ పని చేస్తా, మీరు నాకు సాయం చేయండి, నేను మీకు సాయం చేస్తా అంటున్నాడు. అంటే అల్లాకి మనం ఏమో ఆస్తిపాస్తులు సంపాదించేసి ఇంకేదన్నా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే మన కోసం, మానవాళ్ళ కోసం ఏదైతే ఖురాన్ హదీసులు ఇచ్చాడో దానిని మనం తెలుసుకుంటూ పాటిస్తూ ఇతరులకు తెలపటం వరకే మనం అల్లా తరపున మనం చేసే పని, అల్లాకి మనం చేసి పెట్టే పని. అది మనకే ఇహలోకంలో పరలోకంలో కూడా లాభదాయకమైన పని అని కొన్ని ఖురాన్ వాక్యాల ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ఖురాన్ ఒక భవిష్యవాణి అనడానికి సాక్ష్యం ఏంటి? ఖురాన్ ఒక భవిష్యవాణి, ఖురాన్ ఒక కాలజ్ఞానం అని అనడానికి సాక్ష్యం ఏంటి? అంటే భవిష్యవాణి అంటే దివ్య జ్ఞానం, అంటే సృష్టిలో జరిగినవి, అనేక చరిత్రలలో గడిచిపోయినవి, ఇప్పుడు జరుగుతున్నవి, జరగబోయేవి, అనేక రహస్యాలను, అదేవిధంగా జిన్నుల గురించి, సైతాన్ల గురించి, స్వర్గం, నరకాల గురించి, ప్రళయ దినం ఎప్పుడొస్తుంది, ఆ రోజు ఎలా ఉంటుంది, అదేవిధంగా
మన క్రమలను బట్టి తీర్పు ఎలా జరుగుతుంది, అదేవిధంగా స్వర్గం నరకం ఎలా ఉంటుంది, దాని తర్వాత ఇవన్నీ మనకు తెలిసినవి తెలియనివి జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి ఇవన్నీ ఏదైతే ఖురాన్ చెప్పిందో అవన్నీ నిజమనడానికి సాక్ష్యం ఏంటి అనే దానికి ఖురాన్లో ఒక వాక్యం, ఖురాన్లో 45వ సూరాలో 20వ వాక్యం నుంచి 23వ వాక్యం, 20, 21, 22, 23 వాక్యాలు గనక చూసినట్లయితే దానివల్ల మనకు తెలుస్తున్న సమాధానం ఏంటంటే ఇది ఈ ఖురాన్ ప్రజలకు ముందు చూపును ఇచ్చే సూచనల సమూహారం. ఈ ఖురాన్ ప్రజలకు ముందు చూపును ఇచ్చే సూచనల సమూహారం సమాహారం నమ్మి నడుచుకునే జనం కోసం. ఎవరైతే ఈ ఖురాను నమ్మారో, ఈ ఖురాన్ ప్రకారం ఏదైతే చెప్పబడి ఉందో ఆ విషయాలను నమ్మారో ఆ నమ్మి నడుచుకునే జనం కోసం ఇది ఒక మార్గదర్శిని, కారుణ్య ప్రదాయిని. పాపిష్టి పనులను చేసిన వారు తమను విశ్వసించి మంచి పనులు చేసేవారిని మేము సమానంగా చేస్తామని, వారిరువురు మరణాలు ఒకే విధంగా ఉండేలా చేస్తామని అనుకుంటున్నారా? అంటే పాపిష్టులు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళ మరణాలు గాని లేకపోతే వీళ్ళ జీవన్ మరణాలు గాని వీళ్ళ తీర్పులు గాని ఒకటే రకంగా ఉంటాయని అనుకుంటున్నారా? వాళ్ళ తీర్పు చాలా ఘోరమైనది. భూమి ఆకాశాలను అల్లా ఎంతో సమతూకంతో సృష్టించాడు. ప్రతి ప్రాణికి తాను సంపాదించుకున్నదానే సంపూర్ణ ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఎవరి కర్మలకు ప్రతిఫలం వారికి తప్పకుండా ఇవ్వబడుతుంది. ఎవడు ఎంత పాపం చేశారో, ఎవరు ఎంత పుణ్యం చేశారో దానికి కంపల్సరీ ఎటువంటి అన్యాయం జరగకుండా, దేనికి ఎటువంటి న్యాయం చేసేటటువంటిది ఉందో అది దేవుడి తరపున ప్రతి ప్రాణికి తాను సంపాదించుకున్న దాని సంపూర్ణ ప్రతిఫలం ఇవ్వబడటానికి వారికి ఎలాంటి అన్యాయం జరగదు అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. అదేవిధంగా తన మనోవాంఛను ఆరాధ్య దైవంగా చేసుకున్న వాణ్ణి నీవు చూశావా అని ఒక ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు ఇక్కడ. తన మనోవాంఛను అంటే తన మనసుకు నచ్చిన దాన్ని, అంటే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఏంది మనసుకు నచ్చినదల్లా దైవం అవుతుందా, లేదా గ్రంథంలో దేవునిగా ఎవరిని భావించాలని చెప్పబడి ఉందో అదే దైవం అవుతుందా అని ఇంకో ప్రశ్న కూడా వస్తుంది ఈ ఆయన చదువుతూ ఉండగా. ఈ విషయంలో ఆధారంగా మనం, అంటే ఏ దైవత్వంగా దేవునిగా మనం ఎవరిని తీసుకోవాలి, ఎవరిని ఆరాధించాలనే విషయాన్ని ఒకవేళ ఆలోచిస్తే గనక మనకి మంచి చేసే సహాయపడే ప్రతిదీ దేవుడు అవుతుందా, లేదా దైవ గ్రంథంలో చెప్పబడినది దేవుడు అవుతుందా అనేది అనే ఆలోచన ఒకటి వస్తుంది. ఈ ఆలోచనకి మనం ఒక సమాధానంగా ఎతకాలంటే గ్రంథాలను ఆధారంగా తీసుకోవాలా, లేదా సినిమాలని పాటలని పుస్తకాలని ఇంకా ఇతర రచయితలు చాలా మంది రాసిన అనేక పుస్తకాలని సినిమాలు పాటలు వీటిని ఆధారంగా తీసుకోవాలా, లేదంటే దైవ గ్రంథాలను ఆధారంగా తీసుకోవాలా, ఎవరిని ఆధారంగా తీసుకుని దైవాన్ని గుర్తించాలి అనే ప్రశ్న కూడా ఈ ఖురాన్ వాక్యం చదువుతుండగా వచ్చింది. ఈ ఖురాన్ వాక్యం కనుక కంటిన్యూ చేస్తే తన మనోవాంఛను ఆరాధ్య దైవంగా చేసుకున్న వాణ్ణి నీవు చూశావా అనే ప్రశ్న ఈ యొక్క వాక్యంలో ఉంది. అంతా తెలిసినప్పటికీ అల్లా అతన్ని అపమార్గానికి లోను చేశాడు, అతని చెవులకు అతని హృదయానికి సీలు వేసేశాడు. అల్లా అతని హృదయానికి అతని, ఎందుకంటే అంతా తెలిసినప్పటికీ కూడా, అన్ని విషయాలు తెలిసినప్పుడు కూడా, సృష్టి ఏది, సృష్టికర్త ఏది, వస్తువులు ఏవి, అవి వస్తువులా లేకుంటే అవి ఏమైనా దైవాలా, ఇలా అనేక జ్ఞానం చాలా మందికి దేవుడు తెలిపినప్పటికీ కూడా, అదేవిధంగా మంచి చెడు పాపం పుణ్యం అన్ని తెలిపినప్పటికీ కూడా, హరాం హలాల్ అన్ని తెలిసినప్పటికీ కూడా అల్లా అతన్ని అపమార్గానికి లోను చేశాడు, అతని చెవులకు అతని హృదయానికి సీలు వేసేశాడు, అతని కళ్ళపై కూడా తెరను వేసేశాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని అల్లా తర్వాత సన్మార్గానికి తెచ్చేవాడెవడుంటాడు? ఏమిటి, ఇప్పటికీ మీరు విషయాన్ని గ్రహించరా? అంటే ఎవరిని అల్లా మార్గం తప్పించాడు, ఎవరికి మార్గం ఇస్తున్నాడు, ఎవరికి ఖురాన్ని అర్థమయ్యేటట్టు చేస్తున్నాడు, ఎవరికి అర్థం కాకుండా చేస్తున్నాడు, ఎవరికి స్వర్గంలోకి తీసుకెళ్తా అంటున్నాడు, ఎవరికి స్వర్గంలో తీసుకెళ్ళనని అంటున్నాడు? మనం చాలా మంది అయితే ఖురాన్ చదువుతారు, కానీ ఎవరికి అర్థమవుతుంది, ఎవరికి అర్థం కావట్లేదు, ఎవరు దాన్ని మనసులో తీసుకుంటున్నారు, ఎవరు దాన్ని పట్టించుకోకుండా చదివి వదిలేస్తున్నారు.
దీనికి కారణం ఏంటి? అల్లా ఈ సీలు ఎందుకు ఇస్తున్నాడు, ఎవరికి ఇస్తున్నాడు? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ ఖురాన్ వాక్యాన్ని 45వ సూరాలో 20, 21, 22, 23 వాక్యాలు చదివిన వారెవరైనా సరే ఒకసారి మనం ఈ యొక్క ఈ ఎవరి హృదయాలకు సీలు వేశాడు, మొహర్ వేశాడు, ఎందుకు వేశాడు అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో మనం ఉన్నామా లేమా, మరి మనం ఏ విధంగా మారాల్సిన అవసరం ఉంది, ఎలా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, ఎలా అల్లాను ప్రార్థించుకోవాల్సిన సృష్టికర్తను అల్లాను ఎలా ప్రార్థించుకోవాల్సిన అవసరం ఉంది అనేది కూడా మనం ఆలోచించుకుండా ముందుకు పోవాలి. అదేవిధంగా ఇంకో క్వశ్చన్, ఖురాన్ అనే దైవ గ్రంథం చదివే వారిలో కూడా కొంతమంది నరకానికి వెళ్తారు అని ఉంది. ఖురాన్ అనే దైవ గ్రంథం చదివే వారిలో కూడా కొంతమంది నరకానికి వెళ్తారు అని ఉంది. అది ఎవరు? గ్రంథవహులకు చెందిన తిరస్కారులు, గ్రంథవహులకు చెందిన తిరస్కారులు, బహుదైవారాధకులు తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం రానంత వరకు తమ తిరస్కార వైఖరిని మానుకోని వారిగా ఉంటారు, ఉండేవారు. ఇంతకీ ఆ నిదర్శనం ఏమిటంటే, పరిశుద్ధమైన గ్రంథపత్రులను చదివి వినిపించే దైవ ప్రవక్తలు తమ వద్దకు రావాలి. మరి వాటిలో ఆ గ్రంథపత్రాలలో స్థిరమైన సవ్యమైన ఆదేశాలు ఉండాలి. మరి ఈ గ్రంథవహులు తీరా తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చేసిన తర్వాత కూడా ఎవరి దగ్గర అయితే ఇంతకుముందు దేవుడు గ్రంథాలు పంపి తౌరాత్, జబూర్, ఇంజీల్, ఇబ్రహీం స్క్రిప్చర్స్ ఇలా అనేక గ్రంథాలను దేవుడు పంపించాడు, ఆ గ్రంథాలు చదివే వారికి ఇంతకుముందు ఏం జరిగింది, తర్వాత ఏ గ్రంథాలు వస్తాయి అనేది వారికి కొంచెం తెలిసిన నాలెడ్జ్ ఉంటుంది, వారికి కొంచెం తెలివి ఉంటుంది, దానికి వాళ్ళకి దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వారికి ఈ గ్రంథం నిజమని తెలిసిన తర్వాత కూడా, ఖురాన్ అనే గ్రంథం ఆ గ్రంథాలు చదివిన వారికి ఇది నిజమని తెలిసిన తర్వాత కూడా వారు ఈ గ్రంథవహులు తీరా తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం ఈ గ్రంథం వచ్చేసిన తర్వాత విభేదించుకుని చీలిపోయారు. వారు అల్లానే ఆరాధించాలని, ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, అంటే కేవలం సృష్టికర్త అయిన అల్లానే ఆరాధించాలా, లేదా దర్గాను, బాబాలను, తావీదులను, ఇంకా ఫోటోలను, బొమ్మలను, వస్తువులను నమ్మాలా వద్దా అని అనుకునే వారికి కూడా ఇక్కడ ఇంకో సమాధానం జరుగుతుంది. నమాజ్ అంటే ఇక్కడ తౌరాత్ గాని, జబూర్ గాని, ఇంజీల్ గాని, ఖురాన్ గాని వీటిలన్నింటిలో ఏం చెప్పబడుతుంది అని ఇక్కడ ఈ వాక్యంలో 98వ సూరాలో 1-8 వాక్యంలో కనుక మనం చూసినట్లయితే మధ్యలో ఇక్కడ వచ్చేది, వీరి వద్దకు ఖురాన్ అనే నిజమైన దైవ గ్రంథం అవతరించిన తర్వాత కూడా వీరు విభేదించుకుని చీలిపోయారు. వారు అల్లానే ఆరాధించాలని, ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని ఏకాగ్ర చిత్తులై నమాజును నెలకొల్పాలని, జకాతును ఇస్తూ ఉండాలని, మాత్రమే వారికి ఆదేశించబడింది. అంతేగాని అల్లాను కాకుండా వేరే వారిని, వేరే ప్లేసులకి, వేరే ఇతరుల దగ్గర కూడా ఆరాధించమని చెప్పబడలేదు. అల్లాను కాకుండా వేరే వారి సహాయం ద్వారా కూడా దేవుణ్ణి ఆశ్రయించవచ్చని ఇక్కడ ఎక్కడ చెప్పబడలేదు. కేవలం అల్లాకు మాత్రమే నమాజులు చేస్తూ, దువాలు చేస్తూ, జకాత్ చేస్తూ, ఇలా సదకా కార్యాలు చేస్తూ, మంచి పనులు చేస్తూ ముందుకు పోమని చెప్తున్నాడే కానీ మనకి ఏదైనా కష్టం, నష్టం, ఇంకా ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు అల్లాను వదిలేసో లేకుంటే అల్లాతో పాటు ఇంకా వేరే దగ్గరికి కూడా వెళ్ళి ప్రార్థించమనో ఇలా ఎక్కడ చెప్పబడలేదు. ఇదే స్థిరమైన సవ్యమైన ధర్మం. గ్రంథవహులలో తిరస్కారానికి, అంటే గ్రంథాలు తెలిసిన వాళ్లలో తిరస్కార వైఖరికి పాల్పడిన వారు బహుదైవారాధకులు తప్పకుండా నరకాగ్నికి ఆహుతి అవుతారు. వారందులోనే కలకాలం ఉంటారు. వారు సృష్టితాలలో అందరికంటే చెడ్డవారు. అయితే ఎవరైతే తర్వాత కూడా మంచిగా విశ్వసించారో వారు తప్పులను క్షమించమని అల్లాని అడిగి వారి ఇక్కడి నుంచి మంచి జీవితం గడపడానికి ఒప్పుకున్నారో, ఎవరైతే మారారో, ఎవరైతే ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవించడానికి ఎవరైతే నిర్ణయించుకుని వాళ్ళ జీవితాన్ని మాక్సిమం ధర్మం ప్రకారం, గ్రంథం ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో, ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టారో,
అటువంటి వారి గురించి ఇక్కడ చెప్తున్నాడు అల్లా. ఏమని అయితే, విశ్వసించి ఎవరైతే సత్కార్యాలు చేసిన వారు నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు, వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర శాశ్వతమైన స్వర్గవనాలున్నాయి, వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి, వాటిలో వారు కళ్ళ కాలం ఉంటారు. ఇక్కడ ఇక్కడ మరణించిన తర్వాత, సమాధి జీవితం తర్వాత, ప్రళయం రోజు ఏదైతే అల్లా యొక్క తీర్పు ఉందో ఆ తీర్పు తర్వాత ఇక ఎన్నడూ మరణం లేని శాశ్వత స్వర్గవనాలలో జీవితం ఉంటుంది వారికి. అల్లా వారి పట్ల ప్రసన్నుడయ్యాడు, వారు అల్లా పట్ల సంతోషపడ్డారు. ఈ అనుగ్రహం భాగ్యం తన ప్రభువుకు భయపడే వానికి మాత్రమే. ఈ అనుగ్రహ భాగ్యం ఎవరికి? తన ప్రభువుకు, అల్లాహకు భయపడే వారికి మాత్రమే. అంటే ఇక్కడ ఏంది, ఈ అనుగ్రహ భాగ్యం తన ప్రభువుకు భయపడే వానికి మాత్రమే. అంటే తన ప్రభువుకు భయపడేవారు ఎవరు? ఇక్కడ మనకి ఇంకో ప్రశ్న కనుక ఆలోచిస్తే, ఆనాడు మొట్టమొదటి మానవుడైన ఆదాం ప్రవక్తని దేవుడు మట్టితో పుట్టించాడు. మొట్టమొదటి మానవుని, తర్వాత మానవుల్ని వీర్య బిందువుతోటి భార్యాభర్తలుగా కలయిక తర్వాత వచ్చే వీర్య బిందువుతోటి తర్వాత మానవ సంతానాన్ని అభివృద్ధి చేపించాడు. కానీ మొట్టమొదటి మానవుడైన ఆదాంని అల్లా మట్టితోటి సృష్టించాడు. దాని తర్వాత దానికంటే ముందు అల్లా జిన్నులను వెలుతురు మంట నుంచి పుట్టించాడు, దైవదూతలను వెలుతురు నుంచి పుట్టించాడు. దైవదూతలు అల్లా చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ అల్లా ఇచ్చిన డ్యూటీలను నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ అదేవిధంగా మానవులు జిన్నులు అల్లాను ఆరాధిస్తూ అల్లా చెప్పిన ఆజ్ఞ ప్రకారం జీవిస్తూ ఉంటారు. అల్లాను ఆరాధిస్తూ అల్లాకి ఇబాదత్ చేస్తూ అల్లాకి నమాజులు చేస్తూ ఆయన చెప్పిన పద్ధతి ప్రకారం జీవించి తర్వాత తీర్పు దినం రోజు ఆయన తీర్పు ఇచ్చిన ప్రకారం స్వర్గం నరకంలోకి వెళ్తారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఆనాడు ఆదాం ప్రవక్తను పుట్టించినాక మీరు అంటే దైవదూతలకు ఈ జిన్నులకు కూడా మీరు ఆ మానవుడికి సజ్దా చేయండి అని చెప్పాడు. అప్పుడు దైవదూతలు అయితే సజ్దా చేస్తారు, ఎందుకంటే అల్లా చెప్పిన ఆజ్ఞని కంపల్సరీ పాటిస్తారు. కానీ ఈ జిన్ను వర్గానికి చెందిన ఇబ్లీస్ అనే ఒక జిన్ను మాత్రం సజ్దా చేయదు, అంటే సాష్టాంగ నమస్కారం చేయదు మానవుడికి. ఎందుకంటే వాళ్ళ నన్ను పుట్టించింది నీవు, నా దేవుడివి నీవు, కానీ నేను నిన్ను ఆరాధిస్తాను, నీకు సాష్టాంగ ప్రమాణం చేస్తాను, నీకు నమాజులు చేస్తాను, నా సజ్దా, నా రుకు, నా ఆరాధన అన్ని నీకే అర్పితం. ఈ మట్టితో పుట్టించిన మానవుడికి, మంట నుంచి పుట్టించిన నన్ను, ఈ అగ్ని నుంచి పుట్టించిన నన్ను సజ్దా చేయమంటావు, నేను నీకు చేస్తా కానీ ఈ మానవుడికి చేయాలంటే, నీకు అల్లా అంటే భయం, భక్తి, గౌరవం, మర్యాద ఉన్నాయి, కానీ ఈ అల్లా చెప్పిన ఆజ్ఞ వదిలేసిస్తే నీవు అవన్నీ ఉన్నా కూడా ఏం ప్రయోజనం? అక్కడ నువ్వు అక్కడ అల్లా యొక్క హుకుంని, అల్లా యొక్క ఆజ్ఞను నువ్వు పాటించలేదు, అవన్నీ ఉన్నా కూడా వాటి వాల్యూ ఏముంది ఆయన ముందు ఇప్పుడు? అందుకే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, దాని తర్వాత ఏమైందంటే, అల్లా ఆ యొక్క ఇబ్లీస్ ని, జిన్ను వర్గానికి సంబంధించిన ఇబ్లీస్ ని సైతాన్ చేసేసాడు. ఆ సైతాన్ ఇప్పుడు మనల్ని గుమరాయి చేస్తూ ఉంది. ఆ లాస్ట్కి ఆ సైతాన్ ద్వారా గుమరాయి అయిన వాళ్ళంతా లాస్ట్కి చిట్టి చివరికి నరకంలో పడతారని కూడా ఈ కురాన్ వాక్యాల ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పుకునే వాక్యం ఏంటంటే, ఈ 98వ సూరాలో 1-8 వాక్యం వరకు చదువుకుంటున్న చివరి వాక్యంలో, ఈ అనుగ్రహ భాగ్యం తన ప్రభువుకు భయపడే వానికి మాత్రమే అని ఉంది స్వర్గాల గురించి. అంటే మనం ఏదైతే ఖురాన్ గానీ హదీస్ గానీ గ్రంథాలు చదువుతున్నామో చదివి వదిలేయటం కాకుండా, అల్లాని ఉట్టిగా నమాజ్ చేసేసి ఏదో గడ్డం పెట్టేసి ఏదో టోపీ పెట్టేసి జుబ్బా వేసేసి హజ్ ఉమ్రాలు చేసేసి జకాత్ ఇచ్చేసి చేయటం కాకుండా, అనుగ్రహ భాగ్యం పొందాలి అని అంటే ఈ యొక్క వీటితో పాటుగా మనం ప్రతి విషయాన్ని, గ్రంథంలో ఉన్న ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, పాటించాలి, వేరేతల వరకు చేర్చే ప్రయత్నం చేయాలి. ఇదే కాకుండా మనం ప్రతి విషయంలో, మనం పెళ్లి చేసుకునే పద్ధతిలో కానీ, పిల్లల్ని కనే పద్ధతిలో కానీ, అదేవిధంగా పిల్లల్ని పెంచే పద్ధతిలో కానీ, మన బట్టల్లో కానీ, వస్త్రాల్లో కానీ, తిండిలో కానీ, సంపాదనలో కానీ, ప్రయాణాలలో కానీ, అదేవిధంగా కుటుంబంలో కానీ, ఆస్తి పంపకాల్లో కానీ, లేకపోతే వ్యాపారంలో కానీ, సంపాదనలో కానీ, ఇతరులతో స్నేహం చేసే విషయంలో కానీ, ఇరుగు పొరుగు వాళ్లతో కానీ, ఊరి వాళ్లతో కానీ, సిటీ వాళ్లతో కానీ, ఒక నాయకుడిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక అత్తగా, ఒక కోడలుగా, ఒక కొడుకుగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక తమ్ముడుగా, ఎవరితోటి ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎట్లా ఉండాలి, ఏ విషయాలు ఈ గ్రంథంలో ఎలా చెప్పబడి ఉన్నాయి అవి తెలుసుకుని
ఆ యొక్క రూల్స్ ని ఆ యొక్క పాటిస్తూ ఉంటే ఈ యొక్క ప్రతి పాటించే ప్రతి ఒక విషయం కూడా అల్లాని ఆరాధించినట్టు. ఎందుకంటే అల్లా గ్రంథంలో చెప్పినట్టు నేను పాటిస్తున్నాను, అల్లా నన్ను నేను పాటించే విషయాన్ని చూస్తున్నాడు, నన్ను నా నేను మనసులో ఆలోచించేది వింటున్నాడు ఉంటున్నాడు అనేది ఒక ఆలోచనతోటి ప్రతి పనిని చేయటం కూడా అల్లాని ఆరాధించడం. ఒక నమాజ్ చేయడం ఒకటే అల్లా ఆరాధన కాదు, అల్లా చెప్పిన మాటల్ని మనం పాటించడం వాటి ప్రకారం జీవించడం కూడా ఆరాధనలో భాగమే. అందుకే ఒక నమాజు, రోజాలు, ఉపవాసాలు, గడ్డం పెట్టడం, టోపీ పెట్టడం ఆ జుమ్రాలే కాకుండా అవి చేయాలి. అవే కాకుండా మన జీవితంలో మన ప్రతి విషయంలో కూడా ఈ యొక్క ఖురాన్ హదీసులని మనం ఆధారంగా తీసుకుని జీవించడానికి ప్రయత్నిస్తూ ఉన్న వారికి ఈ అనుగ్రహ భాగ్యం తన ప్రభువుకు భయపడే వానికి మాత్రమే అని అంటే ఈ యొక్క స్వర్గాలలో ప్రవేశించే భాగ్యం అని చెప్పబడుతూ ఉంది ఈ యొక్క ఖురాన్ వాక్యం ద్వారా. అదేవిధంగా మనసు లోపల అనుకునే మాటలు, ఆలోచనలు మరియు రహస్య సమావేశాలు మన మనసులో నడుస్తూనో పడుకున్నప్పుడో ఇంకేదైనా చీకట్లో ఉన్నప్పుడో ఎవరితోటైనా సీక్రెట్ గా వాళ్ళ గురించి వీరి గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంకేదైనా జరిగేటప్పుడు మన మనసులో కలిగే మాటలు కానీ మన రహస్యంగా పెట్టుకున్న మీటింగ్లు కానీ ఇవన్నీ అల్లాకి తెలుసా లేదా, అల్లాకి తెలుసా లేదా అనే ఒక క్వశ్చన్ ఖురాన్లో 64వ సూరాలో 1, 2, 3, 4 వాక్యాలు చదువుతూ ఉండగా ఈ యొక్క ప్రశ్న వచ్చింది. దీన్ని గనక ఈ ఖురాన్ వాక్యాన్ని గనక చూసినట్లయితే భూమి ఆకాశాలలో ఉన్నవన్నీ అల్లా పవిత్రతను కొనియాడుతున్నాయి. భూమి ఆకాశాలలో ఉన్న అల్లా యొక్క సృష్టి మొత్తం అల్లాని ఆయన పవిత్రతని కొనియాడుతూ ఉన్నాయి. సర్వసత్తాధికారం ఆయనదే, అన్నిటిని సృష్టించి నడిపించేవాడు, దాని అధికారం దాని మొత్తం అంతా ఆయనదే. స్తోత్రం, స్తోత్రాలు, పొగడ్తలు అన్ని ఆయనకే. ఆయన అన్నింటిపై అధికారం కలవాడు, మిమ్మల్ని సృష్టించిన వాడు ఆయన, ఆయనే. మీరు మరి మీలో కొందరు అవిశ్వాసులుగా ఉంటే మరికొందరు విశ్వాసులుగా ఉన్నారు. అంటే కొందరు విశ్వాసులు ఉన్నారు, దేవుని నమ్మిన వారు ఉన్నారు, దేవుని నమ్మని వారు ఉన్నారు. దేవుని నమ్మి కూడా వారు కొంతమంది ఆ యొక్క గ్రంథాల ప్రకారం కొన్ని పాటిస్తూ కొన్ని పాటించకుండా ఉన్నవారు కూడా ఉన్నారు. మీరు చేసేదంతా అల్లా చూస్తూనే ఉన్నాడు. ఆయన ఆకాశాలలోనూ భూమిని న్యాయంతో, సమతూకంతో, సత్యంతో సృష్టించాడు. మరి ఆయన మీ రూపురేఖలను కూడా తీర్చిదిద్దింది కూడా ఆయనే. మీకు చాలా మంచి రూపం ఇచ్చాడు అల్లా. చివరకు చేరుకోవలసింది అందరూ ఆయన వద్దకే. భూమి ఆకాశాలలో ఉండే వాటన్నిటి గురించి అల్లాకు తెలుసు. భూమి ఆకాశాలలో ఒక మానవుడు తన మనస్సుకి, తన మెదడుకి, తన బ్రెయిన్కి, తన ఆలోచనకి అందని, తెలియని, ఊహించని, ఊహించలేని ఎన్నో విషయాలు మనిషి మానవుడికి, మెదడుకి కూడా తెలియని ఎన్నో విషయాలు దేవుడికి అన్నీ తెలుసు. ఎందుకంటే సృష్టికర్త ఆయన, ఆయన ఏం సృష్టించాడు, దేన్ని ఎలా నడుపుతున్నాడు ఆయనకి అన్నీ తెలుసు. మీరు దాచేది, బహిర్గతం చేసేది అంతా ఆయనకు తెలుసు. మీరు దాచేది, బయట పెట్టేది, దాచంది, దాయింది, ప్రతీది ఆయనకు తెలుసు. అల్లా గుండెల్లోని గుట్టును సైతం, గుండెల్లో రహస్యాన్ని, మనసులో ఆలోచించే మాటలు, మనసులో ఉన్న అన్ని రకాల ఆలోచనలు కూడా ఆయనకు తెలుసు అని ఖురాన్లో 64వ సూరాలో 1, 2, 3, 4 వాక్యాల్లో చెప్పబడుతూ ఉంది. అదేవిధంగా నమాజు చేసే వారిలో కూడా కొంతమంది నరకంలో వైల్ అనే స్థానంలో పడతారు అని ఉంది. ఎందుకు నమాజు చేసే వారిలో కూడా కొంతమంది నరకంలో వైల్ అనే స్థానంలో పడతారంట, ఎందుకు? ఈ యొక్క ప్రశ్నకి సమాధానంగా ఖురాన్లో 107వ సూరాలో 1 నుంచి 7వ ఆయత వరకు కనుక తీసుకున్నట్లయితే, తీర్పు దినమును ధిక్కరించే వాడిని నీవు చూశావా? తీర్పు దినం అంటే జడ్జిమెంట్ డే అనేది ఒక రోజు ఉంది. తీర్పు దినం అంటే మన కర్మల, హరామ్ హలాల్ జీవితాలకి, పనులకి, అదేవిధంగా మనం చేసే మంచి చెడు పాప పుణ్యాల జీవితానికి అల్లా ఒకరోజు తీర్పు దినం పెట్టాడు. ఆ తీర్పు దినం రోజు ప్రళయం తర్వాత వచ్చే తీర్పు దినం, ఆ తీర్పు దినం రోజు అల్లా తీర్పు ఇచ్చి స్వర్గం నరకానికి పంపిస్తాడు. మనం చేసే ప్రతి పనిలో ఈ తీర్పు దినాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే నువ్వేదైనా పని చేస్తున్నావు అని అంటే అది మంచా చెడ, ఈ పని చేస్తే దేవుడు నాకు ఎటువంటి తీర్పు ఇస్తాడు, ఆ తీర్పు తర్వాత నేను స్వర్గంలోకి వెళ్ళొచ్చా నరకంలోకి వెళ్ళొచ్చా,
నేను చేసే ఈ యొక్క పని ద్వారా నాకు ఎటువంటి రిజల్ట్ దొరుకుతుంది, ఇటువంటి ఆలోచనతో మనం ఆ పని చేయాలి. చెడు చేస్తే నరకానికి, మంచి చేస్తే స్వర్గానికి వెళ్తాం. అది కూడా ధర్మం మన మనసుకు నచ్చిన విధంగా, అది మంచి అది చెడు అని అనుకుంటే కాదు. మనం ధర్మం జ్ఞానం తెలుసుకోవాలి ఫస్ట్. ధర్మంలో ఉన్న ఇల్ము తెలుసుకోవాలి, మన గ్రంథంలో ఏదైతే ఇల్ము ఉందో తెలుసుకోవాలి. ఆ గ్రంథంలో ఉన్న ఇల్ము ప్రకారం, ఆ యొక్క నాలెడ్జ్ ప్రకారం, ఆ గ్రంథంలో ఇచ్చిన జ్ఞానం ప్రకారం మనం ఆలోచించి ఇది మంచి చెడు అనేది గుర్తించాలి. అంతేగాని మన మానవుల మనసుకు నచ్చినది ఇది మంచి ఇది చెడు అని తెలుసుకుంటే ఇది అది కరెక్టో, దేవుడి దృష్టిలో అది కరెక్టో కాదో మనకు తెలియదు. అందుకని ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ధర్మ జ్ఞానం, గ్రంథ జ్ఞానం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఈ తీర్పు దినం రోజు ఒక జడ్జిమెంట్ ఉందని ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో, ప్రతి పని మాటలో, ప్రతి అడుగులో గుర్తుపెట్టుకుని మనం పని చేస్తూ పోవాలా, జీవిస్తూ పోవాలి. ఇవన్నీ పట్టించుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాము అని అంటే మరి ఆ తీర్పు దినాన్ని ధిక్కరించినట్ట, పట్టించుకున్నట్ట. తీర్పు దినాన్ని పట్టించుకున్నవాడైతే ప్రతి విషయంలో కూడా మనం చేసేది భయభక్తులతోటి దాన్ని గుర్తుపెట్టుకుని జీవించడానికి ప్రయత్నిస్తున్నవారు ఎవరు, పట్టించుకున్న వారు ఎవరు, ధిక్కరించేవారు ఎవరు, ధిక్కరించిన వారు ఎవరు అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ ఉంది, మనం తీర్పు దినమును ధిక్కరించేవాడిని నీవు చూశావా? వీడే అనాథను గింటె వేసేవాడు, నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం ఇతరులకు ప్రేరేపించనివాడు. అదేవిధంగా కొంతమంది నమాజీలు ఉన్నారు, ఆ నమాజీలకు వినాశం తప్పదు. బైల్ అనే నరకస్థానం వారి కోసం ఉన్నది, ఎందుకంటే వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. వారు ఒకవేళ నమాజు చేసిన పరులకు చూపడానికి చేస్తారు, అతి సామాన్యమైన వాడుక వస్తువులు సైతం ఇవ్వడానికి వారు నిరాకరిస్తారు. ఖురాన్లో 107 సూరాలో 1-7 వాక్యం వరకు ఈ సూరా. దీని ప్రకారం గనక చూసినట్లయితే నమాజులు అయితే చేస్తున్నారు చాలా మంది, గడ్డం టోపీలు పెట్టేసి నమాజులు అయితే చేస్తున్నాం. 5 పూటలు నమాజులు చేస్తాం, తాజుద్ నమాజ్ చేస్తాం, రంజాన్లో స్పెషల్ నమాజులు చేస్తాం, ఇంకా వేరే వేరే ఇస్తకార నమాజు కానీ ఇంకా వేరే వేరే నమాజులు ఏవైతే ఉన్నాయో అన్ని చేస్తున్నాం. ఉపవాసాలు చేస్తున్నాం, హజ్ ఉమ్రాలు చేస్తారు, హాజీ అంటారు, ఉమ్రీ అంటారు, చేస్తూనే ఉంటాం. ఇతరులు చూసిన వారల్లా ఆహా మాషాల్లా మాషాల్లా ముస్లిం అది ఇది అనుకుంటాం. అస్సలాం అలైకుం, వాళ్ళకం అస్సలాం, అది ఇది ఎంత ముస్లిం పద్ధతులు, ముస్లింలు వీళ్ళు, ఇస్లాంలు వీళ్ళు, ముస్లింలు అనుకుంటా ఉంటారు అంతా. కానీ నమాజ్ ఒక్కటి చేసి మిగతా వదిలేస్తే ఎలా అనేది ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. నమాజులు అయితే చేస్తారు కానీ మిగతా విషయాలు వదిలేస్తారు అని ఇక్కడ చెప్పబడుతుంది. ఏంటి అది? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక నమాజు ఎందుకు చదువుతాం? ఒక నమాజు నుంచి ఇంకో నమాజు మధ్యలో జరిగే పాపాలను క్షమించమని మనం దేవుణ్ణి వేడుకుంటాం. అంటే ఈ నమాజు నుంచి రోజుకు 5 పూటల నమాజుల్లో మొదటి నమాజ్ నుంచి 2వ నమాజ్ వరకు మనం చేసిన పాపాలు అడుగుతాం, క్షమించమని అడుగుతాం. 2వ నమాజ్ నుంచి 3వ నమాజ్ వరకు మనం చేసిన పాపాలు మళ్ళీ క్షమించమని అడుగుతాం. 3వ నమాజ్ నుంచి 4వ నమాజ్ వరకు మళ్ళీ క్షమాపణ అడుగుతాం. 4వ నమాజ్ నుంచి 5వ నమాజ్ వరకు మళ్ళీ క్షమాపణ అడుగుతాం. ఇలా మనల్ని పరిశుద్ధం చేయమని, మనల్ని మంచిగా చేయమని, మనల్ని నీట్గా ఉండాలని, అన్ని విషయాల్లో కూడా మనం న్యాయంగా ఉండాలని, హలాల్ జీవితం జీవించాలని, ప్రతి విషయంలో సహాయం చేయాలని, దేవుడికి భయపడుతూ బతుకుతూ మనం ముందుకు సాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇటువంటి సమయంలో ఎవరన్నా వ్యక్తికి ఒక సిగరెట్టో, మందో, గుట్కానో, పానో, ఇంకేదన్నా తిని ఒక నమాజ్కి వెళ్ళాం మనం, ఆ నమాజులో దేవుణ్ణి క్షమాపణ అడిగినాం, 2వ నమాజ్కి మధ్యలో మళ్ళీ తాగినాం మనం, తిన్నాం, సిగరెట్ తాగినామో, గుట్కా తాగినామో, ఇంకా మందు తాగినామో, ఇంకేదన్నా చేసామో అనుకోండి, 2వ నమాజ్కి వెళ్ళాలంటే మనకు సిగ్గు అనిపిస్తుందా లేదా? అది పాపం అనిపిస్తుందా లేదా? మరి ఈ 2వ నమాజ్ను కూడా వెళ్ళి మళ్ళీ క్షమాపణ అడిగినాం, 2వ నమాజ్ నుంచి 3వ నమాజ్కి మళ్ళీ అటువంటి పనులు చేసి వెళ్ళాలనిపిస్తుందా మనకి? నేను మళ్ళా వెళ్ళి అల్లా ముంగట నిలబడి నేను ఎలా ప్రార్థన చేయాలో, నేను ఈ పని మానేయాలి, ఈ అలవాట్లు మానేయాలి, ఈ పద్ధతులు మానేయాలి, వల్ల నేను మానేసేటటువంటి అవకాశాన్ని, అటువంటి ఆలోచనని, అటువంటి శక్తిని నాకు ప్రసాదించని చెప్పి ప్రార్థన చేసుకుని మెల్లమెల్లగా వదిలేయడానికి ప్రయత్నిస్తూ 3వ నమాజ్, 4వ నమాజ్, 5వ నమాజ్ అట్లా 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు అట్లా ఎన్ని రోజుల్లో మనం ఏదో ఒక రోజు ఇడిచిపెట్టేసి మనం మారడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. కానీ ఎన్ని నమాజులు చేస్తున్నా కూడా చాలామంది గడ్డాలు టోపీలు పెట్టేసి, చాలామంది ముస్లింలు అంటూనే, ముస్లింలు అనుకుంటూనే, ఎంతమంది ఈనాడు మందు తాగే వారిని మనం చూస్తున్నాం, సిగరెట్లు తాగే వాళ్ళని చూస్తున్నాం, గుట్కా పాన్పరాకు తంబాకులను తినే వాళ్ళని చూస్తున్నాం.
అంటే వారు తప్పు అని మనం అనొద్దు అనట్లేదు. కాకపోతే ఇస్లాం పద్ధతి ఇప్పుడు ఖురాన్లో 74 సూరాలో 5వ వాక్యం కానీ ఇంకా ఇతర వేరే విషయాలను ఇంకా చూసినట్లయితే ఇస్లాం నీట్నెస్ క్లీన్ని చాలా ఇష్టపడుతుంది. అదేవిధంగా మనం మనసు మన బట్టలను ఎలా ఉతుక్కోవాలి, స్నానం ఎలా చేయాలి, మనిషి మన మనసు ఎలా ఉండాలి, ఎటువంటి ఆలోచనలతో ఉండాలి, శరీరం ఎలా ఉండాలి, బట్టలు ఎలా ఉండాలి, ప్రతిదీ నేర్పుతుంది. అదేవిధంగా ఇంకో దగ్గర ఖుద్కుషి హరామే హరామ్ కా మౌత్ జన్నత్ కు నజాత్ అని ఉంది. అంటే ఆత్మహత్య చేసుకోవటం మహాపాపం, ఆ ఆత్మహత్య చేసుకున్నవాడు స్వర్గానికి పోడు అని ఉంది. మనం తినే తాగే వస్తువులు ఇప్పటికిప్పుడు మనం తీసుకున్నదా చనిపోకపోవచ్చు, కాకపోతే ఈరోజు రేపు ఎల్లుండు ఇంకా తర్వాత అవి మన ఆరోగ్యాన్ని అనారోగ్యంగా మార్చి చివరికి అవి ఆత్మహత్యగా వాటి చావు మన చావుకి మనమే కారణం అయితే అది ఆత్మహత్య కిందకి రాక మరి దేని కిందకు వస్తుంది. ఇక్కడ ఎవరిని తప్పుపడుతూ మాట్లాడుతున్న వాక్యం కాదు ఇది. ఇది మనం అర్థం చేసుకోగలిగితే మనం మనలో ఉన్న చెడు అలవాట్లు కానీ మన తోటి వారికి మన కుటుంబంలో కానీ మన స్నేహితుల్లో కానీ ఇంకా ఇతరులకు తెలిసిన వారికి కానీ ఇటువంటి చెడు అలవాట్లు ఉంటే వారికి ఇస్లా చేద్దాం. మనం ఇస్లా అంటే చలో ఇది వదిలేసే, ఎందుకంటే చూడు ఒక ఉల్లిపాయ తిని మన నమాజ్కి వెళ్ళలేము, అదేవిధంగా ఒక మందు తాగిన వాడికి 40 రోజులు నమాజ్ కుబుల్ కాదు. అదేవిధంగా ఒక మందు తాగిన వ్యక్తి, ఖురాన్లో ఒక వాక్యం ఉంది డైరెక్ట్గా, ఒక మందు తాగిన వ్యక్తి మస్జిద్ దరిదాపులకు కూడా రావద్దు. ఒకవేళ ఒకటే దారి ఉండి ఆ వ్యక్తి ఆ మస్జిద్ దాటితేనే అతని ఇల్లు వస్తుంది అని అంటే అప్పుడు అటువంటి సమయంలో అటువంటి వ్యక్తిని మాత్రమే ఆ దారిలో పోనివ్వండి, లేకుంటే అటువంటి వ్యక్తిని లేకపోతే ఇంకో దారి ఉంటే గనక ఈ వ్యక్తిని మాత్రం అటు నుంచి ఎలా చేయొద్దు, వేరే దారిలో కొంటే పొమ్మని చెప్పాలి. అంటే ఇంత ఖచ్చితంగా చెప్పబడి ఉంది. అంటే మనం ఏది తినాలి, ఏది తాగొద్దు, ఎందుకు అని. అదేవిధంగా మన దగ్గరికి అంటే ఒక అది చూడండి, ఒకటి ఒక సహాబాకి రెండే ఎంటికలు ఉంటాయి. రోజు మొహమ్మద్ సల్లం గారు ఆ సహాబాను చూసి నవ్వుతూ ఉంటారు. ఒకరోజు ఆ సహాబా ఎందుకు నవ్వుతున్నారు అని అతను ఉన్న రెండో ఎంటుకలు తీసేసి వస్తాడు. మొహమ్మద్ సల్లం గారు ఆయన చూడడానికి ఇష్టపడరు, లేక చూసినా కూడా పట్టించుకోరు. ఒక ఆ సహాబా వెళ్ళి, ఓ మొహమ్మద్ సల్లం గారు నన్ను క్షమించండి, నేను మా అమ్మ నాన్నలకు పుట్టకుండా ఉంటే ఎంత బాగుండు, మీరెందుకు నన్ను ఈరోజు చూడడానికి ఇష్టపడట్లేదు అని అంటే రోజు నీకున్న గడ్డం ఏదైతే ఉందో దాని మీద దైవదూతలు ఫరెస్టర్లు వచ్చి జూలాడుతుండే, ఉయ్యాలాడుతుండే, ఉయ్యాలేక ఎలాడుతుండే. ఇవాళ ఏముంది అంటే ఇవాళ అలాంటి చూడడానికి కూడా ఇవాళ ఏం లేదు కదా, నువ్వు ఉన్న గడ్డం ఆ ఎంటుకలు కూడా తీసుకొచ్చావు కదా అని అంటే అప్పుడు చాలా బాధపడతారు. అంటే మన దగ్గర ఫారెస్టర్లు ఉంటారు, మంచి చెడు రాసే ఫారెస్టర్లు ఉంటారు, దైవదూతులు ఉంటారు. మన ఇంట్లోకి రావాలా, మన పడ దగ్గరికి రావాలా, మన సంపాదన దగ్గరికి రావాలా, మనల్ని చూస్తూ ఉంటారు, మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. మనం నీట్గా లేకపోతే, వజులు లేకపోయినా, లేకపోతే మనం ఒక వజు ఇడిచి వెళ్ళిపోయినా, లేకపోతే మనం చెడుగా ఉన్నా, చెడు అలవాట్లతో ఉన్నా కూడా దైవదూతులు మన దగ్గరికి ఎలా వస్తారు, మన కోసం ఎలా దువా చేస్తారు. మనం చేసే పనుల్లో చెడు పని అయితే మన కోసం క్షమాపణ క్షమించమని, లేదా దాని నుంచి రక్షించమని, అదేవిధంగా మన కోసం మంచి కోసం మన కోసం ఎలా ప్రార్థన చేస్తారు, లేదా మనం చేసే నమాజుల దువాల ఎంతవరకు స్వీకరించబడతాయి ఇటువంటి అలవాట్లు పెట్టుకొని. ఇక్కడ ఎవరినో పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్న విషయం కాదు ఇది. వీలైతే మనం దీనిని నెగిటివ్గా పాజిటివ్గా అని ఆలోచించకుండా ఖురాన్లో ఇలా ఉంది, 107వ సూరాలో 1వ వాక్యం నుంచి 7వ వాక్యం వరకు ఇలా ఉంది, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా జీవించాలి, ఈ ఆయత ఎవరి మీద వర్తిస్తుంది, మరి ఈ ఆయత ప్రకారం నా పరిస్థితి ఏంటి, నేను ఎలా ఉన్నాను, నేను ఎలా జీవించాలి, నేను నా కుటుంబంలో ఉన్న వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, నా స్నేహితులకు ఎలా సహాయం చేయాలి అని మనకి మనం ఓ ఖురాన్లో ఇంకో వాక్యం కనుక చూస్తే ఓ ఈమాన్ వాళ్ళు అంటే ఓ విశ్వాసులారా, మిమ్మల్ని మీ కుటుంబీకులను మీ స్నేహితులను మీ ఇరుగు పొరుగు వారిని నరకం నుంచి రక్షించుకోండి, ముందు మిమ్మల్ని రక్షించుకోండి, దాని తర్వాత మీ కుటుంబీకులను రక్షించుకోండి, దాని తర్వాత మీ ఇరుగు పొరుగు వాళ్ళని కూడా రక్షించుకోండి అని చెప్పబడుతుంది. అదేవిధంగా ఒక ముస్లిం బాధ్యత ఏంటంటే, అంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పడానికి మీరు ఒక తప్పుగా అర్థం చేసుకోకండి, ఒకవేళ మీరు తప్పుగా అర్థం చేసుకుంటే కనుక నన్ను క్షమించమని నేను అడుగుతున్నా. నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ ఒక ముస్లింకి ఇంకో ముస్లింపై ఉన్న బాధ్యత ఏంటంటే, ఎవరైనా తప్పు చేస్తున్నారు అనంటే మీ శక్తితోటి ఆపడానికి ప్రయత్నించండి. రెండో విషయం,
ఇది ఖురాన్లో మరియు హదీస్లో కూడా మీకు ఈ విషయం దొరుకుతుంది. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు అంటే మీకు శక్తి, మీకు చేతనంత శక్తి తోటి వాళ్ళని ఆపడానికి ప్రయత్నించండి. ఎటువంటి శక్తి అయినా సరే, ఎటువంటి రకంగా అయినా సరే. అదేవిధంగా అలా చేయలేకపోతే గనక మీరు కనీసం నోటితోటైనా బాబు ఇది తప్పు, ఇది చేయకు, ఇది పాపం అని చెప్పడానికైనా ప్రయత్నించండి, ఇటువంటి పనులు చేయొద్దు అని చెప్పడానికైనా ప్రయత్నించండి అని ఉంది. మూడో విషయం, ఆ విషయం కూడా మనం చేయలేకపోతే, అంటే మనం మన శక్తితో ఆపలేదు, నోటితో చెప్పి ఆపలేదు, అయ్యో మనం చెప్తే మనకి గొడవలు అయితే ఇంకేదన్నా చేస్తారు, ఇంకేమన్నా అంటారు, మనకి ఎందుకు లేదని అనుకుంటప్పుడు చివరిగా మన మనసులోనైనా సరే అయ్యో ఇది తప్పే, ఇది బాధే, మన ముందు జరుగుతుంది, మనం ఏం చేయలేకపోతున్నామో అనే ఆలోచన, ఆ బాధ అయినా పడాలి మనం. ఒక విశ్వాసిలో, ఒక ఈమాన్లో ఉన్న ఒక గుణం ఇది అని ఖురాన్ మరియు హదీస్లో చెప్పబడుతుంది. అందుకే నేను ఈనాడు చాలా మంది ముస్లింలను చూసి వేరే వాళ్ళు అరే వీళ్ళు కూడా ఇంతే అన్ననేటటువంటి ఆలోచనల్లో ఉన్నారు. అందుకోసమని అటువంటి ఆలోచన మన మూలంగా కలగకూడదు, మన మూలంగా చెడు అభిప్రాయం వేరితరుల్లో కలగకూడదు. వీలైతే మనం ఒక మోడల్, ఒక రోల్ మోడల్గా మనం ఒక వీలైనంత వరకు ఖురాన్ హదీస్ని పాటించడానికి ప్రయత్నించే విధంగా మన తరపున మన ప్రయత్నం చేద్దామని. అందుకోసమే ఈ యొక్క ఖురాన్ యొక్క సూరాను ఇక్కడ పెట్టి దాని విశ్లేషణ చేయటం జరుగుతుంది. ఇంకొకసారి ఖురాన్లో ఈ ఒక వాక్యాన్ని ఉన్నదిన్నట్లు మళ్ళీ నేను చెప్తున్నాను. బిస్మిల్లా ఔజు బిల్లా మిన షైతానిర్ రజీమ్ బిస్మిల్లా రహమానిర్ రహీమ్. ఖురాన్లో 107వ సూరా 1-7 వాక్యం వరకు. తీర్పు దినమును ధిక్కరించేవాడిని నీవు చూశావా? వీడే అనాథను గెంటి వేసేవాడు, నిరుపేదలకు అన్నం పెట్టమని కనీసం ఇతరులకు ప్రేరేపించనివాడు. ఆ నమాజులకు, కొంతమంది నమాజులు ఉన్నారు, ఆ నమాజులకు వినాశం తప్పదు. వైల్ అనే నరకస్థానం వారి కోసం ఉన్నది, ఎందుకంటే వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. వారు ఒకవేళ నమాజు చేసినా కూడా పరులకు చూపడానికి చేస్తారు. అతి సామాన్యమైన వాడుక వస్తువులు సైతం ఇవ్వడానికి వారు నిరాకరిస్తారు. ఈ విధంగా ఇంకొక ప్రశ్న, సర్వలోకాల ప్రభు అయిన అల్లా కోసం మానవుల తరపున ఏమి అర్పితం? సర్వలోకాల ప్రభు అయిన అల్లా కోసం మానవుల తరపున ఏమి అర్పితం అని ఇంకొక ప్రశ్న ఇక్కడ చూడటం జరిగింది. దీనికి ఖురాన్లో 6వ సూరాలో 161వ వాక్యం నుండి 165వ వాక్యం వరకు కనుక చూసినట్లయితే, అదేవిధంగా ఇంకొక ప్రశ్న కూడా ఉంది, అల్లాకు భాగస్వాములు ఎవరైనా ఉన్నారా, అంటే అసిస్టెంట్ దేవుళ్ళు ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న ఒకటి వస్తుంది. అల్లాకు అసిస్టెంట్ దేవుళ్ళు ఎవరైనా ఉన్నారా, ఆయనకు భాగస్వాములు ఎవరైనా ఉన్నారా, అంటే ఆయనకు సహాయం చేయడానికి వేరే దేవుళ్ళనే అల్లా ఎవరినైనా పెట్టాడా. అదేవిధంగా ఇంకొక ప్రశ్న, మానవులను అనేక రకాలు తెగలుగా పేద మరియు ధనిక, మధ్యతరగతి వారిగా, అధికారులుగా, సేవకులుగా, ఆరోగ్యంగా, అనారోగ్యంగా, అంగవైకల్యంగా, ఇలా అనేక తేడాలతో దేవుడు మానవులను ఎందుకు సృష్టించాడు? ఇలా ఇటువంటి ప్రశ్నలతో అనే ఇలా మూడు రకాల ప్రశ్నలు వచ్చాయి. ఈ మూడు రకాల ప్రశ్నలు ఖురాన్లోని 6వ సూరాలో 161-165 వాక్యం వరకు తీసుకున్నప్పుడు ఆ యొక్క సూరాల నుంచి ఈ ప్రశ్నలు వచ్చాయి. వాటి సమాధానం ఈ యొక్క సూరాలో, ఈ యొక్క ఆయతలో ఏం జరుగుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఓ ప్రవక్త, ఈ విధంగా చెప్పు, నా ప్రభువు నాకు రుజుమార్గం చూపించాడు. నా ప్రభు సృష్టికర్త అయిన అల్లా నాకు రుజుమార్గం, సరైన మార్గం చూపించాడు ఈ ఖురాన్ ద్వారా. ఇదొక స్థిరమైన ధర్మం, అదొక స్థిరమైన స్ట్రాంగ్ ధర్మం, ఎలాంటి వక్రత లేనిది, దీంట్లో ఎటువంటి వక్రత లేదు. మనం అర్థం, అంటే మానవులు అర్థం చేసుకోవటంలో కానీ, లేదా దాన్ని అనేక సమాజాల్లో, ఇప్పుడున్న సమాజంలో దాన్ని చూడటంలో, చూపించటంలో కానీ, ఇంకా దేంట్లో అన్నా వాళ్ళకి తెలిసి తెలియక మాట్లాడుతున్నారేమో కానీ, ఖురాన్ తీసి కనుక చూస్తే, ధర్మాన్ని కనుక తీసి చూస్తే దాంట్లో ఎటువంటి వక్రత లేదు. దాన్ని పాటించే వారే దాన్ని సరిగా అర్థం చేసుకోలేక దాన్ని సరిగా పాటించట్లేదేమో కానీ, ధర్మంలో మాత్రం ఎటువంటి వంకర తింకర, ఎటువంటి వక్రత లేదు అని ఈ యొక్క ఖురాన్ వాక్యంలో చెప్పబడుతుంది. అదేవిధంగా అల్లా వైపు ఏకాగ్రతతో మరలిన ఇబ్రహీం విధానం ఇది. ఇబ్రహీం అనే ప్రవక్త ఉన్నాడు అలైహిస్సలాం. ఆ యొక్క ప్రవక్త ఈ యొక్క ధర్మాన్ని, ఈ యొక్క అనుసరించాడు, అదే ధర్మం ఇది అని చెప్పబడుతుంది. ఆయన ఇబ్రహీం అనే ప్రవక్త ముస్రికులలోని వాడు కాదు. ఇంకా ఈ విధంగా ప్రకటించు,
నిస్సందేహంగా నా నమాజు నా సకల ఆరాధనలు నా జీవనం నా మరణం నా పనులు నేను చేసే ప్రతిదీ ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లా కొరకే అర్పితం అని చెప్పు అని చిట్ట చివరి ప్రవక్త అయిన మొహమ్మద్ ప్రవక్త గారిపై వహీ రూపంలో అవతరించబడిన ఖురాన్ వాక్యాన్ని ఆయనకు చెప్పు అని మనకు చెప్పమని ఆయన మీద అవతరిస్తున్న వాక్యం ఇది. ఇంకా ఈ విధంగా ప్రకటించు, నిస్సందేహంగా నా నమాజ్ నా సకల ఆరాధనలు నా జీవనం నా మరణం ఇవన్నీ సర్వలోకాల ప్రభు అయిన అల్లా కొరకే, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు, దీని గురించే నాకు ఆజ్ఞాపించబడింది. ఇదే విషయం, లా ఇలాహా ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరు లేరు అని నాకు ఆజ్ఞాపించబడింది. ఈ విషయాన్ని నన్ను అనుసరించమని నన్ను పాటించమని చెప్పబడింది. ఇదే విషయాన్ని నేను మీకు ఇతరులకు కూడా చెప్తున్నాను అని ప్రవక్త గారు చెప్తున్నారు. ప్రవక్త గారు మీద అవతరించిన వాక్యం ఇది. అదేవిధంగా ఇదే చెప్తున్నారు, ఏమని, సర్వలోకాల ప్రభు అయిన అల్లా కొరకే ఇవన్నీ కూడా, అంతేగాని ఎవరికో బాబాలకో దర్గాలకో ఫోటోలకో బొమ్మలకో వస్తువులకో ఈ యొక్క నమాజులు దువ్వాలు ఆరాధనలు జీవనం మరణం ఇవన్నీ లేవు. కానీ ఈనాడు కవ్వాలీలలో కానీ పాటల్లో కానీ సినిమాల పాటలలో కానీ ఇంకా వేరే అనేక రకాల పుస్తకాలలో కానీ అల్లాతో పాటు ఇంకా వేరేతుల్ని ఆరాధిస్తున్నట్టో పొగుడుతున్నట్టో ఎన్ని రకాల పాటలు ఈనాడు వచ్చాయి, ఎన్ని రకాల కథనాలు ఈనాడు వచ్చాయి. ఇది ఇతరులు చేస్తే వారికి తెలుసో తెలియకో వారు చేశారని అనుకోవచ్చు, కానీ ఇటువంటి దాంట్లో ఒక ముస్లిం అయ్యుండి కూడా పాలు పంచుకుంటున్నారే, మరి అటువంటి వారికి ఏం సమాధానం చెప్పాలి? వారికి గ్రంథం తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? మరి వారు చేస్తున్నా కూడా వారి ఇంట్లో వాళ్ళు కూడా వారికి ఎటువంటి విషయాలని తెలపడానికి ప్రయత్నించట్లేదా? అది ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇదే ఆయతను కనుక ఇంకొంచెం ముందుకు చూసినట్లయితే, నిస్సందేహంగా నా నమాజ్ నా సకల ఆరాధనలు నా జీవనం నా మరణం ఇవన్నీ సర్వలోకాల ప్రభు అయిన అల్లా కొరకే, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు, దీని గురించే నాకు ఆజ్ఞాపించబడింది, లా ఇలాహా ఇల్లల్లా గురించే నాకు ఆజ్ఞాపించబడింది, ఆజ్ఞాపాలన చేసే వారిలో నేను మొదటి వాణ్ణి. ఆజ్ఞాపాలన, ఆనాడు ఆజ్ఞాపాలన అంటే అల్లా ఇచ్చిన ఆజ్ఞను పాటించినందుకు అల్లా దగ్గర ఉండి అల్లాకి నమాజులు దువాలు చేసే ఇబ్లీస్ సైతానుగా శాపగ్రస్తుడయ్యాడు. అదేవిధంగా ఈనాడు ప్రవక్త గారు ఆజ్ఞాపాలన చెయ్యను అని ఎప్పుడు అనలేదు. ఆయన అల్లా యొక్క ఆజ్ఞ ఏది ఉందో దానిని ఖచ్చితంగా పాటించేవాడు. అందుకే మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్తున్నారు, ఆజ్ఞాపాలన చేసే వారిలో నేను మొదటివాణ్ణి అని ఓ ప్రవక్త అని చెప్పబడుతుంది. అదేవిధంగా ఓ ప్రవక్త వారిని అడుగు, అల్లా ప్రజలను అడగమని చెప్తున్నాడు ఆ యొక్క ఖురాన్ వాక్యంలో. ఇంకా ముందుకెళ్తే ఏమని, ఏమిటి, నేను అల్లాను కాదని వేరొక ప్రభువును వెతుక్కోవాలా? ఖురాన్లో ఆరో సూరాలో 161 నుంచి 165 వాక్యం వరకు ఉన్న వాక్యాలలో ఈ యొక్క వాక్యం ఏంది, ఏమిటి, నేను అల్లాను కాదని వేరొక ప్రభువును వెతుక్కోవాలా? మరి ఈనాడు మరి ఎవరైతే ఈ దర్గాలు బొమ్మలు ఫోటోలు ఇంకా వేరే వస్తువులను ఎవరైతే ఇస్లాం ధర్మంలో కూడా ఉండి ఆరాధిస్తున్నారో వారు ఒకసారి ఈ వాక్యాన్ని చూసి ఏమని అర్థం చేసుకోవాలో ఏమని ఆలోచించాలో ఒకసారి మీరే ఆలోచించండి, లేకుంటే మనమే ఆలోచించుకోవాలి. ఈ యొక్క వాక్యంలో అల్లా ఏం చెప్తున్నాడని మనం ఆలోచించుకోవాలి. ఏంటంటే ఓ ప్రవక్త వారిని అడుగు, ఏమిటి, నేను అల్లాను కాదని వేరొక ప్రభువుని వెతుక్కోవాలా? వాస్తవానికి ప్రతి దానికి ప్రభువు ఆయనే, ఎవరు చేసిన పనులకు వారే బాధ్యులు, బరువును మోసే వాడెవడు ఇంకొకటి బరువును మోయడు. ఆ తర్వాత మీరంతా మీ ప్రభువు వద్దకే పోవలసి ఉంది, అప్పుడు ఆయన మీరు ఏ విషయాలలో వివేదించుకున్నారు, అంటే అందరం అల్లా వద్దాం, ఏ రోజైతే తీర్పు దినం కోసం వెళ్తామో ఆ రోజు మనం అందరం అల్లా ముందు ఉంటాం. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, ఆనాడు మీరు ఏ విషయాలలో వివేదించుకుంటూ ఉన్నారంటే, మీరు ఖురాను హదీస్ గ్రంథాలు మీ దగ్గర ఉన్న తర్వాత కూడా, మీ దగ్గర వచ్చిన తర్వాత కూడా, మీరు ఈ గ్రంథంలో ఉన్న విషయాలు మీ ముందు ఉన్న తర్వాత కూడా మీరు ఏ విషయాల్లో వివేదించుకుంటున్నారో వాటి వాస్తవాలను తెలియజేస్తాడు అని చెప్పబడుతుంది.
ఆయనే మిమ్మల్ని భూమండలంలో మానవులను ఖలీఫాలుగా నాయకులుగా చేశాడు. ఈ భూమిలో ఎన్నో జీవరాశులు ఎంతో మంది ఉన్నా కూడా, అనేక ప్రాణులు ఉన్నా కూడా, ఈ యొక్క మానవుల్ని అల్లాతాలా ఖలీఫాలుగా నాయకులుగా అధికారులుగా చేశాడు. మీకు ప్రసాదించిన వాటిలో మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం కొందరికి మరికొందరిపై ఉన్నత స్థానాలు ప్రసాదించాడు. అందుకే ప్రజలలో అనేక రకాల తేడాలు, అనేక రకాల కలర్లు, అనేక రకాల సంపాదనలు, అనేక రకాల కుటుంబ పరిస్థితులు, అనేక రకాల ప్రాంతాలు, అనేక రకాల సమస్యలు, అనేక రకాల సుఖాలు ఇలా ఉన్నాయి. ఎందుకు? మీకు ప్రసాదించిన వాటిలో మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం కొందరికి మరికొందరిపై ఉన్నత స్థానాలు ప్రసాదించాడు. నిశ్చయంగా నీ ప్రభువు శిక్షించటంలో వేగవంతుడు, అలాగే ఆయన అపారంగా కరుణించేవాడు, క్షమించేవాడు కూడా. నీ ఖురాన్లో 6వ సూరాలో 161 నుంచి 165 వాక్యం వరకు తెలుస్తుంది. ఈ యొక్క సూరాలో మనకి సర్వలోకాల ప్రభు అయిన అల్లా కోసం మానవుల తరపున ఏమి అర్పితం అనే ప్రశ్నకు సమాధానం, అల్లాకు భాగస్వాములు ఎవరైనా ఉన్నారా, అంటే అల్లా అసిస్టెంట్ దేవుళ్ళను ఎవరినైనా పెట్టుకున్నాడా. అదేవిధంగా మానవులను అనేక రకాల తెగలుగా, పేద ధనిక మధ్యతరగతి వారిగా, అధికారులుగా, సేవకులుగా, ఆరోగ్యంగా, అనారోగ్యంగా, అంగవైకల్యంగా, ఇలా అనేక తరాలతో దేవుడు మానవులను ఎందుకు సృష్టించాడు అనే ప్రశ్నలకు సమాధానాలు దొరికాయని అర్థమవుతుంది. అదేవిధంగా ఇంకొక ప్రశ్న కనుక చూసినట్లయితే, దైవ మార్గంలో విశ్వాసులను ఇస్లాం పద్ధతులను పాటించకుండా వారిని అడ్డుకుంటున్న వారు ఎవరు? కొంతమంది ఇస్లాం గ్రంథంని తెలుసుకొని దాని ప్రకారం పాటించడానికి ప్రయత్నిస్తూ ఉన్న వారికి కొంతమంది అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. అటువంటి వారు ఎవరు అని ఖురాన్ మరియు అల్లా చెప్తున్నాడు. అదేవిధంగా అల్లా ఎప్పటికీ క్షమించనని అంటున్నాడు ఎవరిని? వాళ్ళెవరు? అల్లా ఎప్పటికీ క్షమించంది ఎవరిని? ఇంకొక ప్రశ్న, ప్రవక్త తెచ్చిన సత్యమేంటి? ఈ యొక్క మూడు విషయాలను గనక చూసినట్లయితే, ఖురాన్లో 4వ సూరాలోని 166 నుంచి 170 వాక్యం వరకు సమాధానంగా ఒక వాక్యం దొరుకుతుంది. అదేంటంటే, ఓ ప్రవక్త, నీపై అవతరింపజేసిన దానిని గురించి దాన్ని తన జ్ఞానంతో అవతరింపజేశానని అల్లా స్వయంగా సాక్ష్యమిస్తున్నాడు. చిట్ట చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఏదైతే ఖురాన్ వహీ రూపంలో దేవుడు అవతరింపజేశాడో అది తన జ్ఞానంతో, అల్లా తన యొక్క జ్ఞానంతో అవతరింపజేశానని ఆయనే సాక్ష్యమిస్తున్నాడు. స్వయంగా ఆయనే సాక్ష్యమిస్తున్నాడు. దైవదూతలు సైతం దాని గురించి సాక్ష్యమిస్తున్నారు. అల్లా సాక్ష్యమిస్తున్నాడు ఖురాన్ గురించి, దైవదూతలు సాక్ష్యమిస్తున్నారు. అసలు సాక్షిగా అల్లాయే చాలు. ఎవరైతే అవిశ్వాసానికి ఒడిగట్టి అల్లా మార్గంలోకి రాకుండా ఇతరులను కూడా అడ్డుకున్నారో, వారు నిస్సందేహంగా అపమార్గంలో చాలా దూరం వెళ్ళిపోయారు. అవిశ్వాసులై అన్యాయానికి పాల్పడిన వారిని అల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించటం గాని, ఏదైనా మార్గం చూపడం గాని చేయడు. వారికి నరక మార్గం చూపడం తప్ప వారందులో ఎల్లకాలం పడి ఉంటారు. ఇలా చేయటం అల్లాకు బహుసులువు. ప్రజలారా, మీ వద్దకు మీ ప్రభువు తరపు నుంచి ప్రవక్త సత్యం తీసుకువచ్చాడు. కాబట్టి మీరు విశ్వసించండి. కాబట్టి మీరు ఏదైతే ఈ ఖురాన్ హదీసులు ఉన్నాయో వాటిని విశ్వసించండి. వాటి ప్రకారం జీవించడానికి ప్రయత్నించండి. వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. డబ్బు సంపాదన కోసమో, జాబుల కోసమో, అధికారం కోసమో, ఆస్తిపాస్తుల కోసమో, ఐశ్వర్యాల కోసమో, అందమైన మనసుల కోసమో, ఇంకా వేటి కోసమో, వేరే ఆట కోసం మీ యొక్క ధర్మాన్ని వదులుకోవద్దు. మీ యొక్క ధర్మంలో ఉన్న దానికి విరుద్ధంగా మీరు ప్రవర్తించవద్దు అని ఈ యొక్క ఖురాన్ వాక్యంలో చెప్పబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు అందం అని అనుకోని అల్లా మానవుడికి గడ్డం పెడితే గడ్డం తీసేస్తున్నాం. ప్యాంటు టక్నికే ఉప్పర్ అంటే మడానికి పైన ప్యాంట్ వేసుకోమంటే, బట్టలు వేసుకోమంటే కింద దాకా వేసుకుంటున్నాం. అదేవిధంగా
నెత్తికి పైన టోపీ పెట్టమంటే దాన్ని తీసేస్తున్నాం. అదేవిధంగా వడ్డీ తినొద్దు అంటే వడ్డీ తింటున్నారు కొంతమంది. మందు, సిగరెట్లు, గుట్కా, పాన్పడక ఇటువంటివి తినొద్దు అంటే ఇటువంటి తినటమే కాకుండా కొంతమంది అటువంటివి అమ్ముకొని కూడా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అటువంటి వాడితో వారు కాకుండా వారి కుటుంబాన్ని కూడా పోషించుకుంటూ ఉన్నారు. మరి ఇటువంటివి ఏవైతే ఇస్లాం ఇప్పుడు కట్నం తీసుకోవద్దు అంటారు, కానీ వేరే వేరే రూపాలు, వేరే వేరే పేర్లు పెట్టి, వేరే వేరే పద్ధతుల ద్వారా, వేరే వేరే రకాలుగా, వేరే వేరే రూపాలలో పెళ్లి అయిన తర్వాత ఆ యొక్క ఆడ స్త్రీ తరపు నుంచి ఈ కుటుంబానికి ఏదో కూడా తెచ్చుకుంటా ఉన్నారు కొంతమంది. మరి అదేవిధంగా ఇట్లా చూసుకుంటూ పోతే హకీకాను చాలా మంది కొంతమంది పట్టించుకోవట్లేదు. అదేవిధంగా కొంతమంది మెహర్ని లైట్ తీసుకుంటున్నారు. మరి అదేవిధంగా జకాత్ని కూడా చాలా మంది కొంతమంది పట్టించుకుంటున్నారు, కొంతమంది పట్టించుకోవట్లేదు. ఇలా చూసుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో వీటినన్నిటినీ ఎవరైతే పాటించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారికి కొంతమంది అడ్డుపడుతూ ఉంటారు. నీవు గడ్డం తీసేయాలి, లేకపోతే నువ్వు టోపీ పెట్టద్దు, లేకుంటే నీ బట్టలు ఇలా ఉండాలి, అప్పుడే మేము నీకు పని ఇస్తాం, జాబ్ ఇస్తాం, లేకుంటే ఈ పర్మిషన్ ఇస్తాం, లేకుంటే అలా చేస్తాం, ఇలా చేస్తాం అని ఇలా రకరకాలుగా ఏదో ఒక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ అల్లా ఒక విషయం చెప్తున్నాడు అని అర్థమవుతుంది. ఏంటంటే అసలు ఎవరైతే అవిశ్వాసానికి ఒడిగట్టి అల్లా మార్గంలోకి రాకుండా ఇతరులను కూడా అడ్డుకున్నారో వారు నిస్సందేహంగా అపమార్గంలో చాలా దూరం వెళ్ళిపోయారు. అదేవిధంగా కొంతమంది అల్లాకి నమాజ్ చేసి దువా చేసి సబర్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, సరే ఈ బాబా ఉన్నాడు, ఆధార్గా ఉంది, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఈ సమస్య అక్కడికి వెళ్తే తీరుతుంది, ఇక్కడికి వెళ్తే తీరుతుంది అని కొంతమంది ఇలా వారికి ఏదో కొన్ని ప్లేసుల్లో వెళ్ళిన తర్వాత ఏదో జరిగిందని అది నిజమనుకొని వేరే ఇతరులను కూడా తీసుకెళ్తూ ఉంటారు. అందుకే ఇక్కడ ఈ వాక్యాన్ని కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అవిశ్వాసానికి ఒడిగట్టి అల్లా మార్గంలోకి రాకుండా ఇతరులను కూడా అడ్డుకున్నారో వారు నిస్సందేహంగా అపమార్గంలో చాలా దూరం వెళ్లిపోయారు అని ఖురాన్లో 4వ సూరాలో 166 నుంచి 170 వాక్యం వరకు ఉంది. అదేవిధంగా ఇదే వాక్యాన్ని ఇంకొంచెం ముందుకు చూసినట్లయితే అవిశ్వాసులై అన్యాయానికి పాల్పడిన వారిని అల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించటం గాని ఏదైనా మార్గం చూపటం గాని చేయడు, వారికి నరక మార్గం చూపటం తప్ప. వారు ఆ నరకంలో ఎల్లకాలం పడి ఉంటారు. ఇలా చేయటం అల్లాకు బహు సులువు. ప్రజలారా, మీ వద్దకు మీ ప్రభువు తరపు నుంచి మీ ప్రవక్త ఏదైతే సత్యం తీసుకువచ్చాడో దాన్ని మీరు విశ్వసించండి, అది దాన్ని నమ్మండి, ఈ యొక్క ఖురాన్ హదీస్ను గట్టిగా పట్టుకోండి, దాన్ని చదవండి, అర్థం చేసుకోండి, వినండి, ఆలోచించండి, దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నించండి. ఎన్ని విషయాలు పాటించడానికి వీలైతే అన్ని విషయాలు పాటించడానికి ప్రయత్నాన్ని ఈరోజే మొదలు పెట్టండి. ఇది మీకు మేలు. ఒకవేళ మీరు గనక తిరస్కరిస్తే ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా అల్లాదే అని తెలుసుకోండి. అల్లా అన్ని తెలిసినవాడు, వివేకవంతుడు కూడా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఖురాన్లో 4వ సూరాలో 166వ వాక్యం నుంచి 170వ వాక్యం వరకు మనకి ఈ వాక్యాలు తెలుస్తున్నాయి. ఈ యొక్క వాక్యంలో అల్లా ఎప్పటికీ క్షమించింది ఎవరినని, అదేవిధంగా దైవ మార్గంలో విశ్వాసులను ఇస్లాం పద్ధతులు పాటించకుండా అడ్డుకుంటున్న వారు ఎవరని, అదేవిధంగా ప్రవక్త తెచ్చిన సత్యం ఏంటని ఈ యొక్క ఖురాన్ వాక్యంలో 4వ సూరా 166 నుంచి 170 వరకు మనకి అర్థమవుతుంది. అదేవిధంగా అల్లాతో పాటు ఇంకా ఎవరిని పూజించాలి అని ఒక ప్రశ్న వచ్చింది. అల్లాతో పాటు ఇంకెవరినైనా పూజించవచ్చా, పూజించాలా అని ఇంకొక ప్రశ్న ఉంది. దీని సమాధానం చూద్దాం. బిస్మిల్లా. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి అల్లా రక్షణ వేడుకుంటున్నాను. ఇప్పుడు మనం ఖురాన్లోని 39వ సూరాలోని 64, 65, 66, 67 వాక్యాలను కనుక చూసినట్లయితే, అదేవిధంగా 39వ సూరాలోని 64 నుంచి 67 వాక్యం వరకు చూసినట్లయితే అల్లాతో పాటు ఇంకెవరిని పూజించాలి అనే ఒక ప్రశ్న వస్తుంది. ఈ యొక్క ప్రశ్న ఈ యొక్క సూరాన్ని గమనించినట్లయితే, ఓ అజ్ఞానులారా, అల్లాను వదిలి ఇతరులను పూజించమని మీరు నాకు చెబుతారా
అని ఓ ప్రవక్త వారిని అడుగు. నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు కూడా పంపబడిన సందేశం వహి ఇదే. ఏంటిదది? అషహదు అన్ లా ఇలాహా ఇల్లల్లా, అల్లా తప్ప వేరితరులు ఎవ్వరు ఆరాధనకి, పూజలకి, నమాజులకి, సజ్దాలకి, రుకులకి అర్హులు కారు లేరు అని ఇదే సందేశాన్ని ప్రతి ప్రవక్తకి, ప్రతి చరిత్రలో ఇదే సందేశం, అషహదున లా ఇలాహా ఇల్లల్లా అనే సందేశం ప్రవక్తల ద్వారా పంపించబడింది. మరి ఈనాడు కొంతమంది మరి వారికి తెలుసో తెలియకో మరి ఎలా చేస్తున్నారో, ఇదే యొక్క నమాజు గాని, దువాలు గాని, ఆరాధన గాని, పద్ధతులు, రుకులు గాని, సజ్దాలు గాని వేరే ఇతరుల దగ్గర, అంటే దర్గాలు, బాబాలు, తావీజులు, లేకుంటే ఫోటోలు, బొమ్మల దగ్గర కూడా వీరు ఆశ్రయిస్తూ ఉన్నారు. మరి ఇది ఇస్లాం పద్ధతి ఎలా అవుతుందో ఒకసారి వాళ్ళు ఈ యొక్క ఖురాన్ వాక్యం ద్వారా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ ప్రవక్త వారిని అడుగు, అల్లాను వదిలి, ఓ అజ్ఞానులారా, అల్లాను వదిలి ఇతరులను పూజించమని మీరు నాకు చెబుతారా అని ఓ ప్రవక్త వారిని అడుగు. నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు కూడా పంపబడిన సందేశం వహి ఇది. ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు గనక పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది, మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయిన వారిలో చేరుతావు. కాదు, నువ్వు మాత్రం ఒక్కడైనా అల్లానే ఆరాధించు. నువ్వు మాత్రం ఎవరు ఏమనుకున్నా, నీ కుటుంబ సభ్యులు కానీ, నీ సమాజం కానీ, ఇతరులు కానీ, ఇంకా ఎవరైనా ఎవరు ఏమనుకున్నా సరే, నీవు మాత్రం ఒక్కడైనా అల్లానే ఆరాధించు. కృతజ్ఞతలు తెలుపుకునే వారిలో చేరిపో. వారైతే వారు అసలు అల్లానే గౌరవించవలసిన విధంగా గౌరవించలేదు. కొంతమంది ముస్లింలు మనం చెప్తూ కూడా ఇస్లాం పద్ధతులు లేకుండా ఉన్నారు కొంతమంది. అందుకని అవన్నీ వదిలే, నీవు మాత్రం ఒక్కడైనా అల్లానే ఆరాధించు, కృతజ్ఞతలు తెలుపుకునే వారిలో నువ్వు చేరిపో అని 39వ సూరాలో 64 నుంచి 67 వరకు చెప్పబడుతుంది. అదేవిధంగా వారు అసలు అల్లాను గౌరవించవలసిన విధంగా గౌరవించలేదు. ప్రళయ దినాన భూమి అంతా ఆయన గుప్పెట్లో ఉంటుంది, ఆకాశాలన్నీ ఆయన కుడిచేతిలో చుట్టబడి ఉంటాయి. ఆయన పవిత్రుడు, వీళ్లు కల్పించే ఎవరెవరినైతే వీళ్ళు కల్పిస్తూ ఉన్నారో అల్లాతో పాటు వేరే భాగస్వాములను, అల్లాతో పాటు ఇంక వీరు వేరే ఇంకెవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నారో, ఆరాధిస్తూ ఉన్నారో వీటన్నిటికీ అల్లా అతీతుడు, ఎంతో ఉన్నతుడని ఈ యొక్క ఖురాన్ వాక్యంలో 39వ సూరా 64 నుంచి 67 వరకు చెప్పబడుతుంది. అదేవిధంగా కొంతమంది అంటున్నారు లేదా అనుకుంటున్నారు, ఏంటి అల్లా ముగ్గురులో మూడోవాడు అని చెప్తున్నారు, లేదా కొంతమంది అంటున్నారు అల్లా ముగ్గురులో మూడోవాడు అని చెప్తున్నారు. దీనికి గనక ఖురాన్లో 5వ సూరాలో 73వ వాక్యం గనక చూసినట్లయితే, అల్లా ముగ్గురిలో మూడోవాడు అని అన్నవారు కూడా ముమ్మాటికి, తిరస్కారానికి, కుఫ్రుకు పాల్పడినట్లే. ఎవరైతే అల్లా ముగ్గురిలో మూడోవాడు అని అంటారో వాళ్ళు కుఫ్రు అంటే తిరస్కారానికి పాల్పడినట్టు, ఇస్లాం ధర్మాన్ని తిరస్కరించినట్టే వాళ్ళు ఇస్లాంలో ఉన్నారా లేరా అనేది ఈ యొక్క ఖురాన్ వాక్యం ద్వారా వారికి సమాధానం దొరికినట్టు అవుతుంది. అల్లా ముగ్గురిలో మూడోవాడు అని అన్నవారు కూడా ముమ్మాటికి, తిరస్కారానికి ఇస్లాంని, అల్లాని, ఖురాన్ని, ప్రవక్తలని, ధర్మాన్ని తిరస్కరించిన వారుగా కుఫ్రుకు పాల్పడినట్లే అని ఖురాన్లో 5వ సూరాలో 73వ వాక్యం ద్వారా తెలుస్తుంది. వాస్తవానికి ఒక్కడైనా అల్లా తప్ప మరో ఆరాధ్య దైవం లేనే లేడు అని చెప్పబడుతుంది. వాస్తవానికి సృష్టికర్త అయిన అల్లా, ఒక్కడైన అల్లా తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. అషహదు అన్ లా ఇలాహా ఇల్లల్లా, అల్లా తప్ప వేరితో ఎవరు ఆరాధనకి అర్హులు లేరు. ఒక్కడే అల్లా ఒక్కడే అని, అల్లా రెండు ఇద్దరు, అల్లా ముగ్గురు, అల్లా మూడు భాగాలు, ముగ్గురులో మూడోవాడు, ఇటువంటి ఏమీ లేవు. అల్లా ఒక్కడు 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 ఒక్కడే ఒక్కడే అని అల్లాకి ముందు గాని అల్లా తర్వాత గాని ఎవరు లేరని, సృష్టికర్త అల్లా ఒక్కడే అని ఈ యొక్క వాక్యంలో నొక్కి చెప్పనించబడుతుంది. అదేవిధంగా అల్లాతో పాటు అల్లాను వదిలి వేరేతరుల దగ్గరికి వెళ్లే కొంతమంది ధర్మాన్ని తెలిసిన వారు, తెలియని వారు కూడా ఎక్కడెక్కడికైతే వెళ్ళి అది కూడా ఇస్లామని అనుకుంటున్నారో
వారు కూడా ఈ యొక్క వాక్యం ద్వారా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి ఒక్కడైనా అల్లా తప్ప మరో ఆరాధ్య దైవం లేనే లేడు. ఇంకొకరిని ఆరాధించడానికి కానీ, ఇంకొకరిని మొక్కడానికి కానీ, పూజించడానికి కానీ ఇక్కడ అవకాశం లేదని ఖురాన్లో 5వ సూరాలో 73వ వాక్యంలో చెప్పబడుతూ ఉంది. ఒకవేళ వారు గనక తమ మాటలను మానుకోకపోతే, తన పనులను, వారి మాటలను, వారి ఆలోచనలు, వారి పద్ధతులు గనక మానుకోకపోతే వారిలో తిరస్కార వైఖరిపై ఉండే వారికి బాధాకరమైన శిక్ష తప్పకుండా అంటుకుంటుంది అని ఖురాన్లో 5వ సూరాలో 73వ వాక్యంలో చెబుతుంది. అంటే అటు ఎవరైతే ఇటువంటి తిరస్కారానికి ఒడిగట్టారో వారితో మనం గొడవ పెట్టుకుని అవసరం లేదు, వారికి మనం ఎటువంటి ఇబ్బందులు కలిగించాల్సిన అవసరం లేదు, మనం కూడా వారితో గొడవపడి చేసుకోవాల్సిన అవసరం లేదు. వారికి అల్లానే చెప్తున్నాడు ఏమని, వాళ్ళు గనక ఈ మాటలు వినకపోతే, ఈ యొక్క ఖురాన్ హదీస్ మాటలు వాళ్ళు పట్టించుకోకపోతే వారిలో తిరస్కార వైఖరిపై ఉండే వారికి బాధాకరమైన శిక్ష తప్పకుండా అంటుకుంటుంది అని అది అల్లా తరపున అవతరిస్తుంది. అది అల్లా వారిపై ఎలా అవతరింపజేస్తాడు, ఇహలోకంలో అవతరింపజేస్తాడా, పరలోకంలో అవతరింపజేస్తాడా, అది అల్లా అల్లాకు తెలిసిన చిత్తం, అల్లా ఇష్టం. అందుకోసం అల్లా ముగ్గురులో మూడోవాడు అని అంటే ఇది ముమ్మాటికి తప్పు అని, అల్లా ముగ్గురు కాదు, ఇద్దరు కూడా కాదు, అల్లా ఒక్కడే అని, అల్లా ఎవరికి పుట్టలేదు, అల్లా ఎవరిని కనలేదు, అల్లా ఏకైకుడు ఒక్కడు అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. అదేవిధంగా అల్లాకి ఆయనకి రూపాలు ఎత్తాల్సిన అవసరం లేదు, అల్లా రూపాలు ఎత్తాల్సిన అవసరం లేదు, అల్లా అవతారాలు ఎత్తాల్సిన అవసరం కూడా లేదు. అల్లా అల్లాగానే ఉన్నాడు, అల్లా ప్రవక్తల్ని ఎన్నుకున్నాడే గాని ఆ ప్రవక్తల రూపంలో ఇక్కడ అవతరించలేదు. అల్లా 7వ ఆకాశంపై అర్శ మీద ఉన్నాడు, మానవులలో నుంచి ఒక లీడర్గా, ఒక ప్రవక్తగా ఒక మనిషిని ఎన్నుకుని ఆ యొక్క ప్రవక్తల ద్వారా ఆ యొక్క సమాజానికి ఆయన మెసేజ్ పంపించాడు. ఏమని, మీరు ఎలా పుట్టారు, మీరు పుట్టక ముందు ఏం జరిగింది, మీరు ఎలా జీవించాలి, ఎలా జీవిస్తున్నారు, తర్వాత ఏం జరుగుతుంది, చివరికి ఏం జరుగుతుంది అనే ఇటువంటి మన మానవులకి ఒక మార్గదర్శకత్వాన్ని దేవుడు గ్రంథాల ద్వారా నేర్పాడు, ప్రవక్తల ద్వారా నేర్పాడు. అదేవిధంగా దేవుడు ఆయనను నమ్మిన వారికి, నమ్మని వారికి కూడా, ధర్మం ప్రకారం జీవించని వారికి కూడా, ధర్మం ప్రకారం నడిచే వారికి, నడవని వారికి కూడా అందరికీ సహాయం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అనే ఒక ప్రశ్న కూడా ఉంది. మరి నేను దేన్ని మొక్కినా, ఎవరిని ఆరాధించినా కూడా జరిగేటి జరిగిపోతూనే ఉన్నాయి, నడిచేది నడుస్తూనే ఉంది కదా అనే ఒక ఆలోచన ఉంది. దానికి ఖురాన్లో 30వ సూరాలో 33-34 వాక్యాలను కనుక గమనించినట్లయితే ప్రజల పరిస్థితి ఎలాంటిదంటే, వారిపై ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చి పడితే తమ ప్రభువు వైపుకు పూర్తిగా మరలి ప్రార్థనలు చేస్తారు. ఏదైనా సమస్య రాగానే, ఇప్పుడు ఒక జ్వరమో, ఒక రోగమో, ఏదైనా హెల్త్ ప్రాబ్లమో, ఇంకేదన్నా, లేకపోతే ఒక ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమో, డబ్బుతోటో, గొడవలతోటో, ఇంకేదన్నా అనేక రకాలుగా ఏదన్నా ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు కుటుంబంలోనో, స్నేహితులతోటో, బయట ఇంటి ఇరుగు పొరుగు వారితోటో, ఏదో ఒకటి ఎక్కడొకక్కడ వచ్చిన సమస్య ద్వారా, అటువంటి సమస్య తీవ్రత పెరిగినప్పుడల్లా, సమస్యలు వచ్చినప్పుడల్లా దేవుడు వైపుకు పూర్తిగా మరలి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మరి ఆయన తన తరపు నుంచి కారుణ్య రుచిని చూపగానే, ఆ సమస్య నుంచి వారిని కాపాడినా, వారికి కొంచెం హెల్ప్ చేయగానే వారిలోని ఒక వర్గం తమ ప్రభువుకి సహవర్తలను కల్పించసాగుతుంది. అంటే వాళ్ళు సహవర్తుల్ని కల్పిస్తూ ఉంటారు, వాళ్ళ సమస్య పోగానే మళ్ళీ లైట్ తీసుకుంటూ ఉంటారు, లేకుంటే వేరే పద్ధతులు కూడా పాటిస్తూ ఉంటారు. మేము వారికి అనుగ్రహించిన దానిపై కృతజ్ఞత చూపడానికి ఇది ఎంతా జరుగుతుంది, సరే లబ్ధి పొందండి, అతి త్వరలోనే పరిణామం మీకు తెలుస్తుంది అని దేవుడు చెప్తాడు. లబ్ధి పొందండి, ఇప్పుడైతే మీరు లబ్ధి పొందండి, అతి త్వరలోనే పరిణామం మీకు తెలుస్తుంది అని ఖురాన్లో 33-34 వాక్యాల్లో చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన సృష్టించిన సృష్టిని పరిపాలించటం ఆయన బాధ్యత. ఆయన సృష్టించిన సృష్టిలోని ప్రతి ప్రాణిని, దానికి కావలసిన ఆహారాన్ని ప్రసాదించడం కానీ, ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి కావలసిన అన్ని సౌకర్యాలు ఇవ్వటం అల్లా యొక్క బాధ్యత. కాబట్టి ఎవరు అడిగినా, అడగకపోయినా, ప్రార్థించినా ప్రార్థించకపోయినా, జరిగేటి జరుగుతూ ఉన్నే ఆయన నడిపేది నడిపిస్తూనే ఉన్నాడు. కాకపోతే ప్రార్థన చేసిన వారికి ఏం జరుగుతుందంటే, వారి యొక్క తక్దీర్లో ఏదైనా మార్పులు జరగాలంటే ఆ మార్పుల్ని దేవుడు చేంజ్ చేస్తాడు, మారుస్తాను అని అంటున్నాడు. అదేవిధంగా
నెక్స్ట్ మునాఫిక్ అంటే ఏమిటి అనే ఒక ప్రశ్న ఉంది. ఈ మునాఫిక్ అంటే ఏమిటో ఈ ఖురాన్ వాక్యాల్లో ఎదుగుతూ ఉండగా ఆ ఖురాన్ వాక్యాలు ఏవైతే దొరికాయో ఆ వాక్యాల నుంచి ఇంకొన్ని ప్రశ్నలు ఉద్భవించాయి. వాటిల్లో ముఖ్యంగా అల్లాను మోసం చేయాలనుకునే మునాఫిక్లు ఎవరు అనే ప్రశ్న దొరికింది. అల్లాను మోసం చేయాలనుకునే మునాఫిక్లు ఎవరు అనే ఈ ప్రశ్నకు సమాధానంగా దొరికిన ఖురాన్ వాక్యం వచ్చేసి ఖురాన్లో 2వ సూరాలో 1వ వాక్యం నుంచి 14వ వాక్యం వరకు 14 వాక్యాలు దొరికాయి. ఈ యొక్క 14 వాక్యాలను గనక గమనిస్తే ఈ 14 వాక్యాల్లో నుంచి 2వ సూరా అల్ బక్రాలోని ఈ మొదటి 14 వాక్యాలలో గనక చదివినట్లయితే ఈ యొక్క 14 వాక్యాల్లో నుంచి వచ్చిన ఇంకో 4 ప్రశ్నలు వచ్చేసి అల్లాను మోసం చేయాలనుకునే మునాఫికులు ఎవరు, ఖురాన్ అనే గ్రంథం అల్లా గ్రంథం అనటానికి ఏంటి సాక్ష్యం, ఖురాన్ అనే గ్రంథం అల్లా గ్రంథం అనడానికి ఏంటి అసలు సాక్ష్యం, అదేవిధంగా ఖురాన్ అనే గ్రంథం కేవలం ముస్లింల గ్రంథమేనా లేక ఇంకా ఎవరికైనా ఆ గ్రంథం వర్తిస్తుందా, ఖురాన్ అనే గ్రంథం కేవలం ముస్లింల గ్రంథమేనా ఇంకా ఎవరికైనా ఆ గ్రంథం వర్తిస్తుందా, అదేవిధంగా అల్లా మరియు ఖురాన్ దృష్టిలో నిజమైన ముస్లింలు ఎవరు, అబద్ధపు ముస్లింలు ఎవరు, అల్లా మరియు ఖురాన్ దృష్టిలో నిజమైన ముస్లింలు ఎవరు, అబద్ధపు ముస్లింలు ఎవరు, ఈ యొక్క 4 ప్రశ్నలకు సమాధానాలు ఈ యొక్క మొదటి 14 వాక్యాల ద్వారా వచ్చినాయి. ఇప్పుడు వాటిని గమనిస్తే అలిఫ్ లామ్ మీమ్ ఈ గ్రంథం అల్లా గ్రంథం అన్న విషయంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథం అల్లా యొక్క గ్రంథం అని అనటంలో ఎంత మాత్రం సందేహం లేదు. భయభక్తులు గల వారు ఎవరికైనా సరే ఇది సన్మార్గం చూపుతుంది. ఎవరైనా సరే దేవుడు పట్ల భయం భక్తి దేవుడున్నాడని నమ్మి ఎవరైతే ముందుకు వెళ్తూ ఉంటారో అటువంటి ప్రతి వ్యక్తికి ప్రతి విషయంలో కూడా ఇది సన్మార్గం చూపుతుంది. ఆ సన్మార్గం ఎలా అంటే మనం ప్రతి విషయంలో అంటే ఇప్పుడు మన పుట్టుక విషయంలో కానీ పుట్టుకు ముందు జరిగే విషయాలు కానీ పుట్టిన తర్వాత జరిగే విషయాలు కానీ మరణం చెందిన తర్వాత కానీ పునరుత్థాన దినం జరిగే విషయాల గురించి కానీ అదేవిధంగా భార్య బిడ్డల విషయంలో కానీ భార్యభర్తల విషయంలో కానీ తల్లిదండ్రుల విషయంలో కానీ లేకుంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళ విషయంలో కానీ ఆస్తి పంపకాలలో కానీ అనాథల విషయంలో కానీ అదేవిధంగా నాయకులు విషయంలో కానీ రాజుల విషయంలో కానీ లీడర్ల విషయంలో కానీ అదేవిధంగా అనేక రకాల హామీల విషయంలో కానీ వ్యాపార విషయాల్లో కానీ అదేవిధంగా ఇప్పుడు చూస్తే పెండ్లి విషయంలో కానీ తిండి విషయంలో కానీ సంపాదన విషయంలో కానీ తాగటం తినటం కూర్చోటం లేవటం నడవటం చూడటం ఆలోచించటం మాట్లాడుకోవటం ఇరుగు పొరుగు వాళ్ళ గురించి స్నేహితుల గురించి మన చుట్టుపక్కల ఉన్న వారి గురించి ప్రతి విషయం వచ్చేసి దీంట్లో ప్రతి విషయంలో ప్రతి పనిలో ప్రతి పద్ధతిలో ఇది సన్మార్గం చూపుతూ ఉంది. ఇది ఎవరైనా సరే ఎవరైనా దీన్ని తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి పాటించుకోవాలి ఇది సరైన అని అనుకున్న వారు ఎవరికైనా సరే ఇది అటువంటి వారు ఎవరికైనా సరే ఇది సన్మార్గం చూపుతుంది అని సృష్టికర్త అయిన అల్లా ఖురాన్లో 2వ సూరా ద్వారా మొదటి 14 వాక్యాల ద్వారా ఈ వాక్యాన్ని తెలిపాడని తెలుస్తుంది. అలిఫ్ లామ్ మీమ్ ఈ గ్రంథం అల్లా గ్రంథం అన్న విషయంలో ఎంత మాత్రం సందేహం లేదు. భయభక్తులు కలవారికి ఎవరికైనా సరే ఇది సన్మార్గం చూపుతుంది. ఆ భయభక్తులు కలిగిన వారు ఎవరంటే గోప్యమైన విషయాలను విశ్వసిస్తారు. అంటే ఎవరైతే మనం నమ్మశక్యం కాని విషయాలు మనకు తెలియని విషయాలు మనకు అర్థం కాని విషయాలు ఏవైనా ఖురాన్లో చెప్పబడి ఉందంటే ఆ విషయాలను కూడా వాళ్ళు విశ్వసిస్తారు. ఇప్పుడు గాలి మనకి కనిపించట్లేదు కానీ గాలి ఉంది అంటే నమ్ముతున్నాం కదా. అలానే మనకిప్పుడు పుట్టుక చావుల గురించి కానీ లేదంటే సమాధి జీవితం గురించి కానీ లేదా కర్మల గురించి కానీ మంచి చెడులు పాపపుణ్యాల గురించి కానీ లేకుంటే తీర్పు దినం గురించి కానీ స్వర్గం నరకం గురించి కానీ జిన్నుల గురించి కానీ ఇంకా సైతాన్ల గురించి కానీ ఇంకేదైనా సరే మనకు తెలియని ఎన్నో విషయాలు మనం చూడని విషయాలు మనకు ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ ఖురాన్లో ఒక విషయం చెప్పబడి ఉంది అని అంటే దైవ గ్రంథంలో ఒక విషయం చెప్పబడి ఉందంటే ఎవరైతే దైవాన్ని నిజంగా నమ్మారో ఎవరైతే సన్మార్గం పొందాలనుకుంటున్నారో అటువంటి వారు ఈ గ్రంథంలో ఏవైనటువంటి గోప్యమైన సీక్రెట్ రహస్యాలు ఏవైనా చెప్పబడి ఉంటే వాటిల్ని కూడా విశ్వసిస్తారు. విశ్వసించడం అంటే ఏంటి, ఖాళీ ఖురాన్లో నువ్వు గడ్డం పెట్టు టోపీ పెట్టు లేకుండా అమ్మ చదువు జకాత్ ఇవ్వు లేకుంటే ఇలా ఇలా మంచిగా బతుకు మంచిగా ఉండు అని అంటే కాళ్ళు చదివేసి అలా ఉండ చదివేసి వదిలేయటం కాకుండా దానిలో ఎలా ఉందో అలా
పాటించడం కోసం, జీవించడం కోసం చేసే ప్రయత్నం, అలా చేసే ఆచరణ అప్పుడు విశ్వసించినట్టు. చదివి వదిలేయటం విశ్వసించినట్టు కాదు, చదివి వదిలేయటం విశ్వసించినట్టు కాదు, చదివి దాని ప్రకారం పాటించడానికి మనం చేసే ప్రయత్నం అప్పుడు విశ్వసించినట్టు అని వారు ఆ నిజమైన విశ్వాసుల గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వారు గోప్యమైన విషయాలను, సీక్రెట్ విషయాలను ఏవైతే చెప్పబడి ఉంటే ఈ యొక్క గ్రంథంలో వాటిని కూడా ఆ నిజమైన ముస్లింలు, నిజమైన విశ్వాసులు విశ్వసిస్తారు. అదేవిధంగా వాళ్ళు విశ్వసించడమే కాకుండా వాళ్ళు నమాజులు చేస్తారు. అషహదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ అని చదివిన తర్వాత నుంచి వారు నమాజులను, రోజుకి 5 పూటల నమాజులు ఉన్నాయా, తహజ్జుద్ ఉందా, ఇంకా ఏదైనా ఇస్తికారా నమాజులు ఉన్నాయా, ఇంకా ఏమేమైతే పద్ధతులు ఉన్నాయో అవి మాక్సిమం పాటించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఈనాడు ఉదయం ఫజర్ నమాజ్ కానీ, తర్వాత ఉన్న నమాజులు కానీ ఎవరు ఎంతమంది చేస్తున్నారు? ఈనాడు శుక్రవారం నమాజులు కూడా చేయలేని దౌర్భాగ్య స్థితిలో కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం, బయట కొంతమందిని గమనిస్తూ ఉన్నాం. అందుకని ఒకసారి ఎవరు నిజమైన ముస్లింలు, ఎవరు నిజమైన ముస్లింలు కాదు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇస్లాం పద్ధతిలో ఏ ఇప్పుడు గ్రంథాన్ని చదివి ఎవరు పాటిస్తున్నారు, ఎవరు వదిలేస్తున్నారో కూడా మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఇస్లాం పద్ధతిలో ఖురాన్లో వడ్డీ తినవద్దు, వడ్డీ సంపాదించవద్దు, వడ్డీ ఇవ్వద్దు, వడ్డీకి సంబంధించిన ఎటువంటి సహాయం చేయొద్దు అని ఉంది. మరి బయట ఎంతమంది మేము ఇస్లాంలో ఉన్నాము, మేము ముస్లింలు అంటూ ఈ వ్యాపారాలలో ఉన్నారు, అట్లని వీటిల్లో లబ్ధి పొందుతున్నారో ఒకసారి చూడండి. అదేవిధంగా మద్యం విషయంలో కానీ, సిగరెట్ విషయంలో కానీ, లేకపోతే ఇంకితర అనేక కార్యక్రమాల్లో కానీ, ఏదైతే చెడులు, ఏవైతే క్రైమ్స్ చేయొద్దని ఉందో అటువంటివి చేస్తూ ఉన్నవారు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గ్రంథాన్ని విశ్వసించడం అంటే విశ్వసించి మరి దాని ప్రకారం జీవిస్తున్నామా లేదా అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకా ఇదే ఆయతను కనుక ముందుకు చూస్తే, ఇంకా మేము ప్రసాదించిన దానిలో సంపదలో నుంచి ఆ నిజమైన విశ్వాసులు నమాజు చేయడంతో పాటు వారికి మేము ఏదైతే సంపదను కల్పించామో దానిలో నుంచి ఎక్కడెక్కడ ఎవరెవరి మీద ఎలా ఖర్చు పెట్టాలని చెప్పామో అక్కడ ఖర్చు పెడతారు అని చెప్పబడింది. అదేవిధంగా మేము నీ వైపుకు అంటే ప్రవక్త వైపుకు అవతరింపజేసిన దానిని, ఖురాన్ హదీసులను, అదేవిధంగా నీకు పూర్వం అవతరింపజేసిన వాటిని అంటే ఈ యొక్క ప్రవక్త కంటే ముందు కూడా వేరే ప్రవక్తల మీద ఏదైతే అవతరింపజేయబడి ఉందో, తౌరాత్, జబూర్, ఇంజీల్ అనే గ్రంథాలు కూడా వాటిని వారు విశ్వసిస్తారు. అంటే ఇవన్నీ దైవ గ్రంథాలే, వీళ్ళందరూ కూడా దైవ ప్రవక్తలే అని విశ్వసిస్తారు. పరలోకం పట్ల కూడా వారు దృఢమైన నమ్మకం కలిగి ఉంటారు. ఎస్, ఒకరోజు స్వర్గం కర్మలను బట్టి, మంచి చెడును బట్టి దేవుడు స్వర్గం నరకం అనేటివి డిసైడ్ చేస్తాడు. ఆ పరలోకం పట్ల కూడా వారు దృఢమైన నమ్మకం కలిగి ఉంటారు. ఇలాంటి వారే తమ ప్రభువు తరపు నుంచి వచ్చిన సన్మార్గాన ఉన్నారు. సాఫల్యాన్ని పొందేవారు కూడా వీరే. అవిశ్వాసులు ఉన్నారు కొంతమంది, అంటే వారు నమ్మని వారు లేదా నమ్మనట్టు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, కొంతమంది పేరుకు కూడా ఉన్నారు. ఇటువంటి అవిశ్వాసుల్ని నీవు భయపెట్టినా భయపెట్టకపోయినా కూడా ఒక్కటే, ఇక వారు విశ్వసించరు, వారు విశ్వసించరు. ఇక అల్లా వారి హృదయాలపై, వారి చెవులపై ముద్ర వేసేశాడు, మొహరేసేశాడు, అల్లా శైలి మీద ఒక స్టాంప్ వేసేశాడు వాళ్ళ హృదయాలపై అని ఇక్కడ ఈ వాక్యంలో చెప్పబడుతుంది. అల్లా వారి హృదయాలపై, వారి చెవులపై ముద్ర వేసేశాడు, వారి కళ్ళపై పొర ఉంది, ఇంకా వారికి మహాఘోరమైన శిక్ష ఉంది. మేము అల్లా పట్ల, అంతిమ దినం పట్ల విశ్వాసం కలిగి ఉన్నామని కొందరు అంటున్నారు. మేము అల్లాని నమ్మాం, మేము ముస్లింలమే, మేము ఇస్లాంలోనే ఉన్నాం అని కొంతమంది అంటున్నారు. కానీ యథార్థానికి వారు విశ్వసించిన వారు కారు, వారు నిజంగా విశ్వసించిన వారు కారు అని ఖురాన్లో 2వ సూరాలో ఈ మొదటి 14 వాక్యాల్లో ఒక వాక్యం ద్వారా చెప్పబడుతుంది. అల్లా పట్ల, అంతిమ దినం పట్ల విశ్వాసం కలిగి ఉన్నామని కొందరు అంటున్నారు, కానీ యథార్థానికి వారు విశ్వసించిన వారు కారు. వారు అల్లాను, విశ్వాసులను మోసపుచ్చుతున్నారు. వారెవరెవరిని మోసపుచ్చుతున్నారు? వారు అల్లాను, విశ్వాసులను మోసపుచ్చుతున్నారు. అయితే వాస్తవానికి వారు స్వయంగా తమను తామే మోసపుచ్చుకుంటున్నారు. అంటే వాళ్ళు మేమేదో పేరుకు నమాజులు అయితే చేసేస్తున్నాం, లేకపోతే మేము ఇస్లాంలోనే ఉన్నామని అయితే అనుకుంటున్నారు. కానీ కొన్ని పాటించి కొన్ని పాటించకుండా, కొన్ని అనుసరించి కొన్ని అనుసరించకుండా, కొన్ని పాటించి కొన్ని వదిలేస్తూ తమను తామే వాళ్ళు మోసపుచ్చుకుంటున్నారు అని ఇక్కడ చెప్పబడుతుంది. కానీ ఈ విషయాన్ని వారు గ్రహించటం లేదు.
వారి హృదయాలలో రోగం ఉంది, ఆ రోగాన్ని అల్లా మరింతగా పెంచాడు అని ఇక్కడ చెప్పబడుతుంది. అదేవిధంగా ఇంకా వారు చెప్పే అబద్ధం మూలంగా వారి కొరకు వ్యధాభరితమైన శిక్ష ఉంది. భూమిలో కల్లోలాన్ని రెక్కెత్తించకండి, గొడవలు చేయకండి, మీరు ఇతర గొడవలలో మీరు కారకులు కాకండి, మీ మూలంగా గొడవలు కాకుండా, కల్లోలాలు కాకుండా, ఇతరులకు అన్యాయం జరగకుండా, మీ ద్వారా ఎటువంటి చెడుని సమాజంలో జరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ నుంచి ఎటువంటి చెడు జరగకుండా చూసుకోండి అని వారితో చెప్తే వాళ్ళు ఏమంటాడు, వారితో అన్నప్పుడల్లా మేము దిద్దుబాటుకు ప్రయత్నించే వారు మాత్రమే అని వారు సమాధానమిస్తారు. జాగ్రత్త, నిజానికి కల్లోల జనకులు వీరే, కానీ వారి ఆ విషయం తెలియటం లేదు. కానీ ఆ సంగతి వీరికి తెలియటం లేదు. విశ్వాసులను కలుసుకున్నప్పుడు వారు మేము విశ్వసించిన వారిమే అని అంటారు, కానీ తమ సైతానులు అంటే తమ పెద్దలు లేక సర్దారుల వద్దకు పోయినప్పుడు మేము మీతోనే ఉన్నామండి, కాకపోతే వాళ్లతో పరిహాసమాడుతున్నామంతే అని పలుకుతారు. దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? దీనికి వల్ల ఎవరు సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఒక్కసారి ఈ యొక్క ఖురాన్ వాక్యాన్ని చూసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బిస్మిల్లా, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. దైవ ప్రవక్తల బాధ్యత ఏంటి? అదేవిధంగా దైవ ప్రవక్తలు దేవునితో సమానమవుతారా? దైవ ప్రవక్తల బాధ్యత ఏంటి? దైవ ప్రవక్తలు ఏమైనా దేవుడితో సమానమా, లేదా దైవ ప్రవక్తలకు దైవత్వంలో ఏమైనా సంబంధం ఉందా, అంటే వారితో ఏమన్నా సంబంధం ఉందా? అంటే కొంతమంది అంటారు, అనుకుంటారు ఏమని, చాలామంది ప్రవక్తలకి కూడా అనేక రకాల శక్తులు ఉన్నాయి, వారికి అనేక రకాల పవర్స్ ఉన్నాయి, వారు కూడా రకరకాల అద్భుతాలు చేశారు, మరి దేవుళ్ళకి కదా ఇట్లాంటివి ఉండేటి, మరి వీళ్ళు కూడా ఏమన్నా దేవుళ్ళ లాంటోళ్ళేమో లేకుంటే దేవుళ్ళతో సమానమేమో అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఖురాన్ వాక్యం ద్వారా ఎటువంటి సమాధానం దొరుకుతుంది, లేదా అల్లా సృష్టికర్త అయిన అల్లా ఖురాన్లో ఎటువంటి సందేశాన్ని పంపాడు? ఖురాన్లో 24వ సూరాలో 54వ వాక్యం, 33వ సూరాలో 21వ వాక్యం చూసినట్లయితే గనక, ఓ ప్రవక్త వారికి ఈ విధంగా చెప్పు, అల్లా ఆదేశాన్ని పాలించండి, అల్లా యొక్క ఆదేశాన్ని పాలించండి, అల్లా ఏదైతే ఆదేశం ఇచ్చాడో ఆ ఆదేశం ప్రకారం మీరు నడవండి, అదే ఆదేశం ప్రకారమే జీవించండి, ఆదేశం ప్రకారమే మీరు అన్ని పనులు చేసుకోండి అని చెప్తున్నాడు. అదేవిధంగా దైవ ప్రవక్తను అనుసరించండి, అంటే అల్లా ఏదైతే ఆదేశం అంటే ఇప్పుడు అల్లా నమాజు చేయండి అన్నాడు, ఆ నమాజు ఎలా చేయాలో దైవ ప్రవక్త నేర్పించాడు. అల్లా పెళ్లి చేసుకోండి అని చెప్పాడు, ఆ పెళ్లి ఎలా చేసుకోవాలో దైవ ప్రవక్త చూపించారు. అదేవిధంగా అన్నం తినండి, నీళ్లు తాగండి, ఇలా లేకపోతే ఇలా నడవండి, ఇలా మాట్లాడండి, ఇలా చూడండి, ఇలా ఆలోచించండి అని ఏదో ఏది చెప్పినా కూడా దైవ ప్రవక్త ఎలా ఈ పనులు చేయాలని చూపించారో ఆ విధంగా అటువంటి అనుసరణ మనం అనుసరించాలి. దైవ ప్రవక్తలు గడ్డం పెట్టారు, దైవ ప్రవక్తలు తల ఎంటికలను కప్పుకున్నారు, ఇలా ఏదైనా సరే అనేక విషయాలు దైవ ప్రవక్తలు ద్వారా దేవుడు ఎటువంటి విషయాలు అయితే ప్రజలకు నేర్పాడో అటువంటి విషయాలను పాటించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. అల్లా యొక్క ఆదేశాన్ని పాలించండి, దైవ ప్రవక్తను అనుసరించండి అని చెప్తున్నాడు. మరి దైవ ప్రవక్త గడ్డం పెట్టాడు, మనం గడ్డం పెట్టలేదు, లేదా గడ్డాన్ని కట్ చేస్తున్నాం, రకరకాల డిజైన్లు పెడుతున్నాం, మరి దైవ ప్రవక్తని అనుసరించినట్టు అవుతుందా? ఇక్కడ దైవ ప్రవక్తలు ఎటువంటి దుస్తులు వేసుకున్నారు, లేదా ఎలా బతికారు, ఎలా జీవించారు, ఎటువంటి సందేశాలను ప్రజలకు ఇచ్చారు, మరి మనం ఈనాడు సమాజంలో అలా ఉన్నామా? దైవ ప్రవక్తలు మద్యం తాగారా, తాగమని చెప్పారా, పోనీ అల్లా చెప్పాడా, పోనీ సిగరెట్ కానీ, గుట్కా కానీ, తంబాక్ కానీ, దైవ ప్రవక్తలు ఏమైనా ఇవి తాగారా, తాగమన్నారా, తాగేటోళ్ళని తాగవచ్చు అని చెప్పారా? లేదా దైవ ప్రవక్తలు కానీ అల్లా కానీ ఎప్పుడన్నా దరగాలకెళ్ళమని చెప్పారా ఎవరినన్నా?
ఎప్పుడన్నా ఎవరినన్నా భావాలని ఏదైనా భావాలని కూడా బొమ్మలనేవి వస్తువులను కూడా నమ్ముకోవచ్చు ఆరాధించవచ్చు అని ఎక్కడ ఎప్పుడైనా ఏ రోజైనా ఎక్కడైనా ఏదన్నా ఆయతలో చెప్పారా? ఏదైనా ఒక హదీస్ ఉందా అట్లాంటిది? ఒక ఖురాన్ వాక్యం ఉందా? అదేవిధంగా తావీజులను నమ్ముకోమని కానీ ఇంకా ఏదైనా వేరే ఏదైనా నెంబర్లను కూడా నమ్ముకోమని కానీ ఏదైనా ఇంకా ఏదైనా వాటిని నమ్ముకోమని కానీ ఆశ్రయించమని కానీ ఎక్కడైనా ఏ రోజైనా దైవ ప్రవక్తలు సూచించారా? మరి దీనికి అనుగుణంగా మనం జీవితం నడుస్తుందా? దీనికి విరుద్ధంగా జీవితం నడుస్తుందా? మరి మనం అల్లా ఆదేశాన్ని పాటించినట్టు అవుతుందా? దైవ ప్రవక్తల యొక్క సున్నత్ని మనం అనుసరించినట్టేనా? ఖురాన్లో 24వ సూరా 54వ వాక్యం, 33వ సూరాలోని 21వ వాక్యాన్ని గనక మనం పరిశీలించినట్లయితే అల్లా యొక్క ఆదేశాన్ని పాలించండి అని అంటున్నాడు. అల్లా యొక్క ఆదేశాన్ని మనం పాలిస్తున్నామా లేదా? దైవ ప్రవక్తను అనుసరించండి అంటున్నాం. మరి దైవ ప్రవక్తను హీరోగా చేసుకుని అనుసరిస్తున్నామా లేదా ఇతర సినిమా హీరోలని మనం అనుసరిస్తున్నామా, ఇతర వేరే మా నాయకులని మనం అనుసరిస్తున్నామా? అంటే వాళ్ళ యొక్క స్టైల్ వాళ్ళ యొక్క పద్ధతులను మనం మన హెయిర్ కటింగ్ కానీ మన మాట కానీ మన బట్టలు కానీ మన స్టైల్స్ కానీ మనం దైవ ప్రవక్తను అనుసరిస్తున్నామా లేదా ఏదైనా ప్రస్తుతం మన సమాజంలోని సెలబ్రిటీస్లు అని చెప్పుకునే లేకపోతే సినిమాలు తీసి లేకపోతే ఇంకా ఇతరులుగా ఎవరైనా మ్యూజిక్లు చేసే వాళ్ళు ఇంకా ఏదైనా వాళ్ళని అనుసరిస్తున్నామా? దైవ ప్రవక్తలను అనుసరిస్తున్నామా? మనం కానీ మన పిల్లలు కానీ మన చుట్టాలు కానీ మన సమాజంలో ఉన్న వాళ్ళు కానీ మన తోటివారు కానీ ఎవరిని అనుసరిస్తున్నారు? మరి మనకి బాధ్యత ఏముంది ఇటువంటి వాటి వైపున? మనం ఎలా పాటిస్తున్నాం, మన తోటి వాళ్ళు ఎలా ఉన్నారు, మన కుటుంబంలో వాళ్ళు ఎలా ఉన్నారు, వీటిపైన మన మీద ఉన్న హక్కు ఏంటి, మనలో ఉన్న బాధ్యత ఏంటి అనేటివి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అల్లా ఆదేశాన్ని పాలించండి, దైవ ప్రవక్తను అనుసరించండి అన్నారు. దైవ ప్రవక్తను ఎవరు అనుసరిస్తున్నారు, ఎవరు అనుసరించట్లేదు? అల్లా యొక్క ఆదేశాలను ఎవరు పాటిస్తున్నారు, ఎవరు పాటించట్లేదు? ఎన్నింటిని పాటిస్తున్నారు, ఎన్నింటిని పాటించట్లేదు అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు గనక విముఖత చూపితే దైవ ప్రవక్తపై మోపబడిన కార్యభారం వరకే అతను బాధ్యుడు అని చెప్పబడుతుంది. అంటే దైవ ప్రవక్తల యొక్క బాధ్యత ఏంటంటే దేవుడు వహీ ద్వారా ఏదైతే ప్రవక్తలకు తెలుపుతున్నాడో ఆ ప్రవక్తలకు తెలిపిన ఆ యొక్క జ్ఞానాన్ని ప్రజలకు తెలిపి వదిలేయటం వరకే వాళ్ళ బాధ్యత. ఎవరికైనా ధర్మం గురించి ప్రజలకు తెలపడం వరకే వాళ్ళ బాధ్యత. ఇప్పుడు నీ బాధ్యత అయినా, నా బాధ్యత అయినా, ఇంకొకళ్ళ బాధ్యత అయినా, ఇంకొకళ్ళ బాధ్యత అయినా సరే, ఒక ఇమాం బాధ్యత అయినా, ఇంకెవరి బాధ్యత అయినా, ధర్మ జ్ఞానాన్ని ప్రజలకు తెలిపి వదిలేయటం వరకే బాధ్యత. ఎవరిని కూడా బలవంతంగా ధర్మంలోకి తీసుకెళ్లే అవకాశం లేదు, తీసుకెళ్లకూడదు. ఎవరిని బలవంతంగా పెళ్లి చేసుకోకూడదు, ఎవరిని బలవంతంగా ఇస్లాంలోకి తీసుకురాకూడదు, ఎవరిని బలవంతంగా ఎటువంటి పనులు చేపియకూడదు. బలవంతం అనేది లేదు. అందుకే ఖురాన్లో 2వ సూరాలోని ఐతల్ కుర్సీ 255వ వాక్యం తర్వాత 256వ వాక్యం ఉంది, ఇస్లాంలో బలవంతం అనేది లేదు, బలవంత పెట్టవద్దు అని ఉంది. ఇక్కడ దైవ ప్రవక్తల మీద ఉన్న బాధ్యత కూడా ఏంటంటే దైవ ప్రవక్తలకి ఏదైతే వహీ ద్వారా దైవ గ్రంథం అందజేయబడుతుందో, ఏదైతే ఇన్ఫర్మేషన్, ఏదైతే జ్ఞానం వారి వద్దకు వస్తుందో దాన్ని ప్రజలకు తెలపడం వరకే వాళ్ళ బాధ్యత అని ఇక్కడ చెప్పబడుతుంది ఈ యొక్క వాక్యంలో. అదేవిధంగా మీపై ఉన్న కర్తవ్య నిర్వహణకు మీరే సంజాయిసి ఇచ్చుకోవలసి ఉంటుంది అని. అంటే మీ దగ్గరికి మీరు చేసిన ప్రతి పనికి మీరే జవాబు ఇవ్వాలి దేవుడి వద్ద. మీరు గ్రంథం ప్రకారం జీవించారా లేదా, వహీ ప్రకారం జీవించారా లేదా, ధర్మం ప్రకారం జీవించారా లేదా, మీకు మీరుగా ఎలా జీవించారు, మీ కుటుంబంలో వాళ్ళు జీవిస్తూ ఉండగా మరి మీరు ఏం చేశారు, దేనికి మీరు ఎటువంటి రకంగా మీ జీవితాన్ని గడిపారు, మీ కుటుంబంలో వాళ్ళు గడిపారు అనేది మీరు చేసిన వాటికి మిమ్మల్ని దేవుడు మీకే అడుగుతాడు, మీరే సంజాయిసి ఇచ్చుకోవాలి. కానీ ఇది ప్రవక్తల బాధ్యతో, ఒక ఇమాం బాధ్యతో, లేదా ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు మేము మాట్లాడుతున్నామో అట్లా మా బాధ్యతో, మీరు ఇప్పుడు రేపటి రోజు వేరే వాళ్ళకి చెప్తారు అట్లా, వాళ్ళకి చెప్పినాక అది మీ మీద, వాళ్ళ గురించి మీ మీదనో అట్లా, ఎవరి మీద ఎవరికి, వేరే వాళ్ళ మీద మీకు బాధ్యత ఉండదు. ఎవరిపైన వారికి, ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళకే. ప్రవక్తల బాధ్యత గ్రంథాన్ని ప్రజలకు తెలపడం వరకే. దాని తర్వాత ఆ గ్రంథం తెలుసుకున్న ప్రజలు కర్తవ్య నిర్వహణ తెలిసిన తర్వాత
దానికి ఎవరికి వారే సంజేసి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు దైవ ప్రవక్త మాటను విన్నప్పుడే మీకు సన్మార్గం లభిస్తుంది అని ఇక్కడ చెప్పబడుతుంది. మీరు దైవ ప్రవక్త యొక్క మాటను విన్నప్పుడే మీకు సన్మార్గం లభిస్తుంది. ఆయన మాట వినడం అంటే విని ఆచరించాలి, అప్పుడే మీరు సన్మార్గంలో ఉన్నట్టు. సన్మార్గంలో ఉన్నదెవరో లేనిదెవరో మరి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క వాక్యం ద్వారా. అదేవిధంగా విషయాన్ని స్పష్టంగా చేరవేయటం వరకే ప్రవక్త యొక్క బాధ్యత అని తెలుసుకోండి. ఒక విషయం ఏదైనా సరే అది ప్రజలకు చేరవేయటం, ప్రజలకు చెప్పటం వరకే ప్రవక్తల యొక్క బాధ్యత అని తెలుసుకోండి. నిశ్చయంగా దైవ ప్రవక్తలలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శం ఉంది. దైవ ప్రవక్తలలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శం ఉంది. ఒక మానవుడు ఎలా జీవించాలో జీవించకూడదో, ఈ మానవుడు జీవితంలో ఏ పని ఎలా చేయాలో చేయకూడదో ఇది తెలుసుకోవాలి అంటే దైవ ప్రవక్తల్లో ఆదర్శం ఉంది అంటే రోల్ మోడల్ ఉన్నారు. దైవ ప్రవక్త మానవుడికి ఒక గైడ్ లాంటి వాడు అని ఇక్కడ చెప్పబడుతుంది. అల్లా పట్ల అంతిమ దినం పట్ల ఆశ కలిగి ఉండి అల్లాను అత్యధికంగా స్మరించే ప్రతి ఒక్కరి కొరకు ఈ యొక్క సందేశం అందబడుతుంది. అల్లా పట్ల అంతిమ దినం పట్ల ఆశ కలిగి ఉండి అల్లాను అత్యధికంగా స్మరించే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క దీంట్లో సందేశం ఉంది అని ఖురాన్లో 24వ సూరాలో 54వ వాక్యం, 33వ సూరాలో 21వ వాక్యం ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఈ యొక్క సూరా ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే దైవ ప్రవక్తలపై ఉన్న బాధ్యత ఏంటి, దైవ ప్రవక్తలకు దేవునితో ఏమైనా సంబంధం ఉందా, ఏం సంబంధం ఉంది, అదేవిధంగా దైవ ప్రవక్తలకు దైవత్వంలో ఏమైనా సంబంధం ఉందా అనే యొక్క ఈ యొక్క ప్రశ్నలకు సమాధానాలు ఈ యొక్క వాక్యం ద్వారా మనం ఆలోచించే అవకాశం దొరికిందని మేము భావిస్తున్నాము. అదేవిధంగా కల్మా చదివినా లేదా సర్టిఫికేట్ ఉన్నా కూడా కొందరు ముస్లింలు కాదంట. ఎవరు వారు? ఖురాన్ వారు ఎవరని చెప్పింది. కల్మా చదివినా కూడా సర్టిఫికేట్ ఉన్నా కూడా కొంతమంది ముస్లింలు కాదంట. ఎవరు వారు? ఎందుకు కాదు వారు? అదేవిధంగా అల్లా కొంతమందిని ఫిత్నాకి గురి చేశాడంట. ఎవరు వారు? అంటే అల్లా గుమ్రాయికి గురి చేశాడంట కొంతమందిని. ఆ గుమ్రాయి అయిన వారు ఎవరు? ఎందుకు గుమ్రాయి అయ్యారు? అదేవిధంగా ఇంకొక ప్రశ్న వచ్చేసి తౌరాత్ అనే గ్రంథం ఉంది, ఈ తౌరాత్ అనే గ్రంథం ఎక్కడుంది, ఈ గ్రంథం ఎవరి మీద అవతరించబడింది, తౌరాత్ అనే గ్రంథం అంటే ఏమిటి, అది ఎక్కడుంది, అది ఎవరి మీద అవతరించబడింది, ఈ యొక్క ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఉండగా ఖురాన్లో 5వ సూరాలో 41వ వాక్యం, 42, 43, 44 వాక్యాల ద్వారా దీనికి సమాధానం దొరుకుతుంది. ఓ ప్రవక్త, బిస్మిల్లా ఔజుబిల్లామిని షైతాని రజీం, బిస్మిల్లా రహమాని రహీం, ఓ ప్రవక్త, అవిశ్వాసంలో ముందుకు దూసుకుపోయే వారిని చూసి నువ్వు దుఃఖించకు. ఎవరైతే అవిశ్వాసంలో ఉండి ఎవరైతే ధర్మంలో లేకుండా వారు ఏదేదో చేసుకుంటా పోతున్నారో అటువంటి వాళ్ళని నువ్వు చూసి దుఃఖించకు, నువ్వు బాధపడకు. తాము ముస్లింలమేనని వారు నోటితో పలికినా సరే, వాళ్ళు మేము ముస్లింలమే అని నోటితో పలికినా సరే వాస్తవానికి వాళ్ళు చెప్పినా కూడా నువ్వు దుఃఖించ, ఎందుకంటే వారిని ఏం చేయాలో ఎలా చేయాలో అల్లా చూసుకుంటా అంటున్నాడు. అందుకే మేము ముస్లింలమని చెప్పుకున్నా కూడా చాలామంది ధర్మంలో ఉన్న విషయాలని చాలామంది అంటే కొంతమంది పాటించరు, పేరుకు ముస్లింలుగా కొంతమంది ఉన్నారు అని ఈ యొక్క ఖురాన్ వాక్యం ద్వారా తెలుస్తుంది. అంటే మనం ధర్మం తప్పు కాదు, ఇస్లాం ధర్మం అనేది తప్పు కాదు, ఖురాన్ అనేది తప్పు కాదు, ఇది కరెక్ట్గానే ఉంది, ఇది సరిగ్గానే ఉంది. కానీ దీనిని పాటించే విషయంలో కొంతమంది రకరకాలుగా పాటిస్తున్నారు, కొంతమంది పట్టించుకుంటున్నారు, కొంతమంది పట్టించుకోవట్లేదు, కొంతమంది ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, కొంతమంది కొన్ని పాటించి కొన్ని పాటించట్లేదు. అందుకని ఈ యొక్క ఖురాన్ వాక్యం 5వ సూరాలో 41వ వాక్యం, 42, 43, 44 వాక్యాలను చూసినట్లయితే ఓ ప్రవక్త, అవిశ్వాసంలో ముందుకు దూసుకుపోయే వారిని చూసి నువ్వు దుఃఖించకు. తాము ముస్లింలమేనని వారు నోటతో పలిగినా సరే నువ్వు వారిని చూసి దుఃఖించకు. వాస్తవానికి వారి హృదయాలు విశ్వాసపూరితం కావు, వాటిలో వారి హృదయాలలో కాపట్యం ఉంది. వారి హృదయాలు విశ్వాసపూరితం కావు, వారి హృదయాలలో కాపట్యం ఉంది. కాగా
యూదుల్లోని కొందరు తప్పుడు మాటలను ఆసక్తితో చెవి ఎగ్గి వింటారు కొంతమంది ఇతరులు. ఇంకా ఇంతవరకు నీ వద్దకు రాని వారి కోసం గూఢాచారులుగా వ్యవహరిస్తూ ఉంటారు. వారు పదాల అసలు సందర్భాన్ని విడిచిపెట్టి, అంటే ఖురాన్ హదీసులలో ఉన్న అసలు విషయాన్ని విడిచిపెట్టి, ఆ వాక్యాలను ముందు ఏ వాక్యం ఉంది, తర్వాత ఏ వాక్యం ఉంది, ఆ వాక్యం ఏ సందర్భంలో అవతరించింది, ఎందుకు అవతరించింది, ఎవరి మీద అవతరించింది, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా పాటించాలి అనే విషయాన్ని గనక ఆ విషయాన్ని పక్కకు పెట్టేసి ఆ పదాల అసలు సందర్భాన్ని విడిచిపెట్టేసి వాటిని తారుమారు చేస్తారు వీరు. అందుకే ఒక ఖురాన్ వాక్యాన్ని గనక తీసుకుంటే అది ఎప్పుడు అవతరించింది, ఎలా అవతరించింది, ఎందుకు అవతరించింది, దానికి ముందున్న వాయితీ ఏంటి, తర్వాత ఉన్న వాక్యం ఏంటి, దాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా పాటించాలి, ఎలా పాటించకూడదు అనే వాక్యం ఖురాన్లో ఒక వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతే ఇంకో వాక్యం దగ్గర మనకి ఈ అర్థం కాని ఇంతకుముందు వాక్యం వేరే దగ్గర ఇంకో వాక్యం ఆ వాక్యాన్ని అర్థం చేపించే విధంగా ఉంటాయి ఈ వాక్యాలు. అందుకే ఒకసారి ఎవరైనా సరే కంప్లీట్గా పూర్తిగా ఖురాన్ని ఒకసారి కంప్లీట్ చేస్తే, ఒకసారి పూర్తి చేస్తే వారికి ఏది సరైనది, ఏది నిజం, ఎవరు నిజమైన ముస్లింలు, ఎవరు పేరుకి ముస్లింలు, ఎవరు పాటించే ముస్లింలు, ఎవరు పాటించని ముస్లింలు, ధర్మంలో ఏది ఉంది ఏది లేదు అనే విషయాలు అర్థమవుతాయి. అందుకే మనం ఒక ముస్లింను చూసి ఇది ఇస్లాం అని అనుకోవద్దు, ధర్మాన్ని గ్రంథాన్ని చూసి ఏది ఇస్లామో గుర్తించాలి అనేది ఈ యొక్క వాక్యం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ఇదే వాక్యాన్ని ఇంకా కొంచెం ముందుకు చూసుకుంటా పోతే, మీకు ఈ ఆదేశం గనక ఆదేశమే గనక ఇవ్వబడితే దాన్ని స్వీకరించండి, ఈ ఆదేశం గనక లభించకపోతే దూరంగా ఉండండి అని ప్రజలకు చెప్తారు. ఏదన్నా వాక్యం గనక ఇలా ఖురాన్ వాక్యంలో ఖురాన్ గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది గూఢాచారులుగా ఉన్నవారు ఏం చెప్తారంటే, మీకు ఈ ఆదేశం గనక ఇవ్వబడితే దాన్ని స్వీకరించండి, ఈ ఆదేశం గనక లభించకపోతే మీరు ఆ విషయాన్ని పట్టించుకోకండి, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అని ప్రజలకు చెప్తూ ఉంటారు. అల్లా ఎవరినైనా వినాశనానికి ఫిత్నాకు లోను చేయదలిస్తే అల్లాకు ప్రతిగా నీకు వారిపై ఏ అధికారం ఉండదు. అల్లా ఎవరినైనా గుమ్రాయి చేసేసాడు, ఎవరినైనా ఇట్లా ఇస్లాం పద్ధతిలో ఉండి కూడా, ఇస్లాంలో ఉండి కూడా ఆయన పాటించట్లేదు, ఆయన గుమ్రాయి చేయాలి, ఆయన నరకం లేయాలి అని అల్లా అనుకుని ఎవరినైనా ఫిత్నాకి గనుక గురి చేస్తే, ఎవరినైనా గుమ్రాయి చేస్తే వారికి వారికి అంటే అల్లాకు ప్రతిగా నీకు వారిపై ఏ అధికారం ఉండదు అని చెప్తున్నాడు. అల్లా ఏదన్నా గుమ్రాయి చేయాలనుకుంటే, ఎవరినన్నా ఫిత్నాకి గురి చేయాలంటే గురి చేసేస్తాడు. అల్లా పరిశుద్ధపరచదలుచుకోలేనిది ఇటువంటి వారి హృదయాలని. ఎవరైతే ఇక్కడ అక్కడ ఉంటూ మేము వారిలో ఉన్నాం మీరులో ఉన్నామంటూ మేము కొన్ని ఆ పద్ధతులు పాటిస్తాం, కొన్ని ఈ పద్ధతులు పాటిస్తాం, మేము అవి కూడా ఉంటాం ఇవి కూడా ఉంటాం, అక్కడ హాయ్ బాయ్ ఇక్కడ హాయ్ బాయ్, ఆడ వెళ్కాం ఈడ వెళ్కాం అనుకుంటూ కొన్ని పద్ధతులు వీళ్ళవి, కొన్ని పద్ధతులు వాళ్ళవి, కొన్ని ఆ ధర్మాన్ని కొన్ని ఈ ధర్మాన్ని పాటించుకుంటూ ఉంటూ ఇష్టం వచ్చినట్టు వ్యాపారంలో కానీ, తిండిలో కానీ, సంపాదనలో కానీ, ఆరాధనలో కానీ అన్నిట్లో ఇట్లా కలగాపులకం చేసుకుని ఎవరైతే అన్నిట్లో ఇది చేసుకుంటూ పోతూ ఉంటారో, ధర్మాన్ని పట్టించుకోకుండా ఎవరైతే పోతూ ఉన్నారో వాళ్ళని కూడా అల్లా అటువంటి ఫిత్నాకు గురి చేసే ఎవరినైతే గురి చేశాడో అటువంటి వారిపై అల్లాకు ప్రతిగా నీకు వారిపై ఏ అధికారం ఉండదు. అల్లా పరిశుద్ధపరచుకోలేనిది ఇటువంటి వారి హృదయాలనే, వారికి ఇహలోకంలోనూ పరాభవం ఉంటుంది, పరలోకంలో కూడా వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది అని చెప్తున్నాడు. అదేవిధంగా ఈనాడు ఎంతమంది ముస్లింలు కూడా ఏవైతే మనం తాగకూడదో, తినకూడదో, ఆరాధించకూడదో, పాటించకూడదో, ఏదైతే హరామని చెప్పబడిందో అటువంటి వ్యాపారాలు కానీ, అటువంటి బిజినెస్లు కానీ ఎంతమంది మనం ఆరాధించట్లేదు కదా, లేకుంటే మనం తినట్లేదు కదా, మనం చేయట్లేదు కదా, మనకెందు మనం మేము అవి తీసుకోవట్లేదు కదా, మేము వ్యాపారం కోసం చేస్తున్నాం, మేము డబ్బు కోసమే చేస్తున్నాం, మేమేమన్నా అవి చేస్తున్నామా, అవి తింటున్నామా, అవి తాగుతున్నామా, వాటిలో ఉన్నామా, మాకు సంబంధం లేదు, మాకు వ్యాపారంతో సంబంధం అని చాలామంది ఇస్లాంకి హరాంగా ఉన్న బిజినెస్లని, హరాంగా ఉన్న వ్యాపారాన్ని, హరాంగా ఉన్న తిండ్లను కూడా వ్యాపారాలు గానో, డబ్బు సంపాదన కోసమో, ఇంకా ఏదన్నా ప్రమోషన్ కోసమో చేస్తూ ఉన్నవారు ఉన్నారు. మరి ఇవన్నీ ఎంతవరకు సరైనవో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఒక మందు ఉంది, ఇప్పుడు మనం మందు తాగకూడదు అంటే ఆల్కహాల్ తాగకూడదు, మద్యం తాగకూడదు అని అంటే, మనం మద్యం తాగకూడదు అని అంటే తాగకూడదు ఉండటమే అంతేనా? మద్యం అమ్మటం కానీ, మద్యం ఇప్పియటం కానీ, మద్యం బాటిల్ పడిపోతుంటే పట్టుకొని ఆపటం కానీ ఇవన్నీ తప్పులు కావా? అందుకోసమని
తాగటం, తినటం, ఇప్పేయటం, దానికి సంబంధించి ఎటువంటి సహాయం చేసినా కూడా అన్ని తప్పులు ఎలా అవుతాయో అలానే కూడా ఇటువంటి వ్యాపారాలు కానీ ఇటువంటి పనుల్లో కానీ పాల్గొనటం, చేయటం, సంపాదించటం, మనల్ని పోషించుకుంటూ ఆ పైసలతో ఆ డబ్బులతోటి కుటుంబాన్ని పోషించుకోవటం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సరైందో ఎవరికి వారు ఈ కురాన్ వాక్యాలను చదివి మనకి మనమే ఇస్లా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇదే వాక్యాన్ని గనక ఇదే 5:41-44 వరకు ఇంకా కొంచెం ముందుకు చూసుకుంటూ పోతే, వీరు చెవియొగ్గి అబద్దాలు వినేవారు, నిషిద్ధమైన సొమ్ము హరాం చాలా ఎక్కువగా తినేవారు, హరాం సొమ్ము చాలా ఎక్కువ తింటారు ఇటువంటి వాళ్ళు. ఒకవేళ వారు తమ గొడవలను నీ వద్దకు తీసుకువస్తే నీకిష్టముంటే వారి మధ్య తీర్పు చెప్పు, లేదంటే విముఖత తెలుపు. ఒకవేళ నువ్వు వారి నుంచి ముఖం తిప్పుకున్నా వారు నీకెలాంటి హాని కలిగించలేరు. ఒకవేళ నువ్వు వారి వ్యవహారాలపై తీర్పు చెబితే వారి మధ్య న్యాయసమ్మతంగా తీర్పు చెప్పు. వారు ఏ ధర్మానికి చెందిన వాళ్ళైనా సరే, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా సరే, ఎటువంటి కులానికి సంబంధించిన వారైనా సరే, ఎటువంటి వర్గానికి సంబంధించిన వారైనా సరే, వాళ్ళు నీ వద్దకు తీర్పు కోసం గనక వస్తే, న్యాయం కోసం గనక వస్తే, వారికి నిజంగా న్యాయం ఎటువైపు ఉందో అటువంటి నిజమైన న్యాయాన్ని వారికి ఇవ్వు, న్యాయ సమ్మతంగా వాళ్ళకి తీర్పు చెప్పు. ఎటువంటి భేదాభిప్రాయాలు, మీవాడు మావాడు అని, అదే పెద్దవాడు చిన్నవాడు, డబ్బులున్నవాడు డబ్బులేనివాడు, అధికారి అనధికారి అని ఇటువంటి ఏవి చూడకుండా న్యాయం ఎటువైపు ఉందో అటువైపు నీవు వారికి సరైన తీర్పు చెప్పు అని ఈ యొక్క ఖురాన్ వాక్యంలో చెప్పబడుతుంది. అదేవిధంగా ఇంకొంచెం ఇదే ఖురాన్ వాక్యాన్ని గనక ముందుకు చూసినట్లయితే, నిస్సందేహంగా అల్లా న్యాయశీలులను ప్రేమిస్తాడు. నిజంగా న్యాయం ఎవరైతే చేస్తారో, న్యాయంగా ఎవరైతే మాట్లాడతారో, అంటే ఎటువంటి ధర్మంలో ఉన్నా, ఎటువంటి మతం వాళ్ళతో అయినా, ఎటువంటి కులం వారితో అయినా సరే, ఎటువంటి వర్గం వారితో అయినా సరే, ఎటువంటి మనుషులతో అయినా సరే, ఎటువంటి జాతితో అయినా సరే, నిస్సందేహంగా అల్లా న్యాయశీలులను ప్రేమిస్తాడు. ఎవరితోటైనా సరే న్యాయంగా బతకాలి, మంచిగా బతకాలి, ఎవరితో కొట్లాడొద్దు, గొడవలు చేయొద్దు, అందరూ కలిసి మెలిగే విధంగా ప్రయత్నిస్తూ ఉండాలి. మన మూలంగా, నీ మూలంగా, నా మూలంగా ప్రపంచంలో కల్లోలాలు గొడవలు జరగకుండా అందరితో కలిసి ఉండేటటువంటి సమాజం కోసం మన పంతు ప్రయత్నం చేస్తూ మనం ముందుకు పోతూ ఉండాలి. నిస్సందేహంగా అల్లా న్యాయశీలులను ప్రేమిస్తాడు అని చెప్తున్నాడు. అదేవిధంగా దైవ ఆదేశాలు పొందపరచబడి ఉన్న తౌరాతు గ్రంథం వద్ద తమ వద్ద ఉన్నప్పటికీ వారు నిన్ను ఎట్లా న్యాయ నిర్ణేతగా చేసుకుంటున్నారు? అంటే మొహమ్మద్ ప్రవక్త గారు రాకముందు అదే వారి దగ్గర, అంటే ఇంతకుముందు ఆ ప్రవక్త గారు అవతరించిన వచ్చిన కాలంలో ఆయనకంటే ముందు, ఆయన రాకముందు వారి వద్ద తౌరాత్ అనే గ్రంథం ఉంది. అది మోషే ధర్మశాస్త్రం అని అంటారు. అంటే మూస అనే ప్రవక్త గారి మీద అవతరించబడిన గ్రంథం అది. అది ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉంది. ఆ యొక్క గ్రంథం వారి వద్ద ఉన్నా కూడా వారు నిన్ను న్యాయశీలుగా, న్యాయం కోసం నీ వద్దకు వస్తున్నారు. దైవ ఆదేశాలు పొందపరచబడి ఉన్న తౌరాత్ గ్రంథం వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా వారు నిన్ను ఎట్లా న్యాయ నిర్ణేతగా చేసుకుంటున్నారు? ఇది ఆశ్చర్యకరం కదూ? ఆ తర్వాత మళ్లీ తిరిగి వెళ్ళిపోతున్నారు, న్యాయం కోసం నీ దగ్గరకు వస్తున్నారు, దాని తర్వాత తిరిగి వెళ్ళిపోతున్నారు. యథార్థం ఏమిటంటే వారు అసలు విశ్వాసులే కారు. వారికి ఏం పని కావాలో ఆ పని చేపించుకుని దాని తర్వాత ఆ పని కాగానే వదిలేసి వెళ్ళిపోతున్నారు. మేము తౌరాత్ గ్రంథాన్ని అవతరింపజేశాము అని అల్లా అంటున్నాడు. అందులో మార్గదర్శకత్వము, జ్యోతి ఉండేవి. ఎలా అయితే ఈ ఖురాన్లో ఎలా అయితే పద్ధతులు ఉండేవో అలానే ఆ యొక్క తౌరాత్ గ్రంథం కూడా ఆనాటి సమాజానికి మార్గదర్శకత్వంగా ఉండేది, అదొక జ్యోతిగా ఉండేది. ఈ తౌరాత్ ఆధారంగానే ముస్లింలైన ప్రవక్తలు, రబ్బానీలు, ధర్మవేత్తలు యూదుల సమస్యలను పరిష్కరించేవారు. అనేక సమస్యలను ఈ గ్రంథం ద్వారా ఎంతో మంది పరిష్కరించేవారు. ఎందుకంటే దేవుని ఈ గ్రంథాన్ని రక్షించవలసిందిగా వారికి ఆజ్ఞాపించటం జరిగింది. దీనికి వారు సాక్షులుగా ఉండేవారు. కాబట్టి మీరు మనుషులకి భయపడకండి, నాకు మాత్రమే భయపడండి అని అల్లా అంటున్నాడు ఈ యొక్క వాక్యంలో. మీరు న్యాయం చెప్పే విషయంలో, న్యాయం చేసే విషయంలో, మంచి విషయంలో మీరు మనుషులకు భయపడద్దు, నాకు భయపడండి, నాకు మాత్రమే భయపడండి అని సృష్టికర్త అయిన అల్లా 5:41-44 వరకు చెప్తున్నాడు. అదేవిధంగా నా వాక్యాలను, అంటే ఖురాన్ వాక్యాలను కొద్దిపాటి వెలకు అమ్ముకోకండి అని అంటున్నాడు. అంటే ఖురాన్ వాక్యాలను అమ్మి న్యాయం కోసం తిమ్మిని బొమ్మని చేసి
అంటే నిజాన్ని అబద్ధం, అబద్ధాన్ని నిజం, ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేసి మీరు మీ లాభాల కోసమో మీ యొక్క ఇంకా వేరే వేరే లాభాల కోసమో నా వాక్యాలను కొద్దిపాటి వెలకు అమ్ముకోకండి అని ఇక్కడ ఖురాన్లో చెప్పబడుతుంది. నా వాక్యాలు అంటే అల్లా చెప్పిన గ్రంథంలోని వాక్యాలను కొద్దిపాటి వెలకు అమ్ముకోకండి అని, అంటే గ్రంథాన్ని తారుమారు చేసి మీ ఇష్టం వచ్చినట్టు తీర్పులు చెప్తూ, మీ ఇష్టం వచ్చినట్టు చట్టాలు తయారు చేస్తూ, మీ ఇష్టం వచ్చినట్టు దానిని మార్చాలని ప్రయత్నించకండి అని, కొన్ని ప్రయోజనాల కోసం మీ సొంత ప్రయోజనాల కోసం కొద్దిపాటి వెలకు దాన్ని అమ్ముకోవద్దు అంటున్నాడు. అదేవిధంగా తావీదుల విషయం, తావీదుల లెక్క కానీ ఇంకేదన్నా అంతరతంత్రాల లెక్క కానీ ఈ యొక్క ఖురాన్ వాక్యాలను కూడా అమ్ముకోవడానికి వీల్లేదని ఇక్కడ ఖురాన్లో చెప్పబడుతూ ఉంది. నా వాక్యాలను కొద్దిపాటి వెలకు మీరు అమ్ముకోకండి అని చెప్తూ ఉంది. ఎవరు అల్లా అవతరింపజేసిన వహీ ప్రకారం తీర్పు చెయ్యరో వారే కరడుగట్టిన అవిశ్వాసులు. ఎవరు అల్లా అవతరింపజేసిన వహీ ప్రకారం తీర్పు చెయ్యరో వారే కరడుగట్టిన అవిశ్వాసులు అని ఖురాన్లో 5వ సూరాలో 41వ వాక్యం నుంచి 44వ వాక్యం దాకా చెప్పబడుతూ ఉంది. అదేవిధంగా ఖురాన్ ఆధారంగా కపటులు స్వర్గంలోకి వెళ్తారా వెళ్లరా, ఖురాన్ ఆధారంగా కపటులు స్వర్గంలోకి వెళ్తారా వెళ్లరా అనే ఈ యొక్క ప్రశ్నకి ఖురాన్లోనే 4వ సూరాలోనే 144 నుంచి 148వ ఆయత వరకు చూసినట్లయితే, ఓ విశ్వసించిన వారులారా, విశ్వాసులను వదిలి అవిశ్వాసులను మిత్రులుగా చేసుకోకండి. ఎవరైతే ధర్మానికి విరుద్ధంగా ధర్మాన్ని పాటించే వారిని అడ్డుకుంటూ ఉన్నారో అనేక రకాల పార్టీలు, ఫంక్షన్లు, సంపద సంపాదన లేదా అనేక రకాల ప్రోగ్రామ్స్ అని, లేకుంటే ఇంకా ఇతర అనేక రకాల ఆప్షన్స్ తోటి ఎవరైతే ధర్మాన్ని పాటించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో, ధర్మంలో ఉన్నారో, అటువంటి వారు ఎటువంటి వారితో స్నేహం చేస్తే ఈ యొక్క ధర్మాన్ని పాటించలేకపోతూ ఉన్నారో అటువంటి వారితోటి మిత్రులుగా ఉండకండి, అటువంటి వారితో స్నేహంగా చేసుకోకండి అని చెప్పబడుతూ ఉంది. ఈనాడు ఎంతమంది విశ్వాసులు కూడా సంపాదన కోసం, సంపద కోసం లేదా కొన్ని కుటుంబ అవసరాలు, సొంత అవసరాల కోసం ఇస్లాంలో ఉన్న కొన్ని పద్ధతులు వదిలేసుకొని ఇతరులతో కొన్ని విషయాలలో కలిసిపోవలసి వస్తూ ఉంది. సో అందుకని ఇక్కడ ఒక ఖురాన్ వాక్యాన్ని గమనించినట్లయితే 4వ సూరా 144వ వాక్యం నుంచి 148వ వాక్యం కనుక చూసినట్లయితే, ఓ విశ్వసించిన వారలారా, విశ్వాసులను వదిలి అవిశ్వాసులను మిత్రులుగా చేసుకోకండి. ఏమిటి, మీకు వ్యతిరేకంగా మీరే అల్లాకు స్పష్టమైన ఆధారం సమకూర్చదలుస్తున్నారా, మీకు వ్యతిరేకంగా మీరే అల్లాకు స్పష్టమైన ఆధారం సమకూర్చదలుస్తున్నారా, కపటులు నిశ్చయంగా నరకంలోని అధమాతి అధమ శ్రేణిలోకి పోతారు. ఎవరైతే కపటులు ఉన్నారో వాళ్ళు నరకంలో అధమాతి అధమ శ్రేణుల్లోకి వెళ్ళిపోతారు. వారికి సహాయపడే వారెవ్వరిని వారిని నీవు ఎన్నటికీ చూడలేవు. ఈ లోకంలో ఎవరెవరో సహాయపడతారని అనుకుంటారు కానీ ఆనాడు నరకంలో అధమాతి అధమ స్థానంలోకి పోయినప్పుడు వారికి సహాయపడే వారిని ఎవ్వరిని ఎన్నటికీ నువ్వు చూడలేవు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే పశ్చాత్తాపం చెంది, క్షమాపణ చెంది, మారుమనసు పొంది తమ ప్రవర్తనను చక్కదిద్దుకుని ఉంటారో, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయొద్దు, ఎటువంటి జీవితాన్ని గడపాలి, ఎటువంటి జీవితాన్ని గడపకూడదు, ఎటువంటి వ్యాపారాలు చేయాలి, ఎటువంటి తిండి తినాలి, ఎటువంటి అలవాట్లు మనం ఉండాలి, ఎటువంటి అలవాట్లు ఉండకూడదు, ఇలా అనేక విషయాలుగా ఎవరైతే పశ్చాత్తాపం చెంది, క్షమాపణ చెంది, మారుమనసు పొంది తమ ప్రవర్తనను చక్కదిద్దుకుని అల్లాను గట్టిగా నమ్మి, అల్లాను కేవలం సృష్టికర్త అయిన అల్లాను అషదున లా ఇలాహా ఇల్లల్లా అనే గట్టిగా నమ్మి తమ ధర్మాన్ని అల్లా కొరకు ప్రత్యేకించుకున్నట్లయితే అప్పుడు వీరు విశ్వాసులతో పాటు ఉంటారు. ఎవరైతే పశ్చాత్తాపం చెంది తమ ప్రవర్తనను చక్కదిద్దుకొని అల్లాను గట్టిగా నమ్మారు, మరి దర్గాలకు లేదా తావీజులకు లేదా బొమ్మలకు వస్తువులకు ఎవరైతే నమ్ముతూ ఉన్నారో అల్లాతో పాటు వాటిని కూడా నమ్ముతూ ఉన్నారో మరి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అషదున లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప వేరేతరులు ఎవరు ఆరాధనకి అర్హులు లేను అని మనం
ఒక కల్మా చదివిన తర్వాత అల్లాతో పాటు వేరేతరులను కూడా ఆరాధించడానికో దువా చేసుకోవడానికో ఇంకా దేనికో పెడుతూ ఉన్నారు. అంటే కొన్ని కోరికలు, కొన్ని పిల్లలు పుట్టలేదనే వ్యాపారంలో లాభ నష్టాల గురించో, ఇంకా వేరేతర అనారోగ్యాల గురించి, ఇంకా వేరేతర సమస్యల గురించి, వేరేతర కోరికల గురించి ఎక్కడెక్కడికైతే వెళ్తూ ఉన్నారో అటువంటిది కూడా కరెక్టా కాదా అని ఒకసారి చూసుకొని, ఒక్కసారి ఇక్కడ ఈ యొక్క ఖురాన్ వాక్యంలో చెప్పేదాన్ని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అయితే పశ్చాత్తాపం చెంది తమ ప్రవర్తనను చక్కదిద్దుకుని అల్లాను గట్టిగా నమ్మి తమ ధర్మాన్ని కేవలం అల్లా కొరకే ప్రత్యేకించుకున్నట్లయితే అప్పుడు వీరు విశ్వాసులతో పాటు ఉంటారు. త్వరలోనే అల్లా విశ్వాసులకు గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. మీరు కృతజ్ఞులుగా మసలుకుంటూ విశ్వాసులుగా ఉన్నప్పుడు అల్లా మిమ్మల్ని శిక్షించి ఏం చేస్తాడు? మీరు మారు మనసు పొంది క్షమాపణ అడిగి మీరు ధర్మం ప్రకారం, దైవం చెప్పినట్లు, ప్రవక్త పద్ధతుల ప్రకారం మీరు గనక నడుస్తూ ఉంటే మిమ్మల్ని అల్లా మిమ్మల్ని శిక్షించి ఏం చేస్తాడు, ఎందుకు శిక్షిస్తాడు అని అల్లానే ప్రశ్నిస్తున్నాడు. అల్లా విలువనిచ్చేవాడు. అల్లా ఇటువంటి పద్ధతులు పాటించే వారికి విలువనిస్తాడు, గౌరవాన్ని ఇస్తాడు, మర్యాద ఇస్తాడు అని చెప్తున్నాడు. అల్లా అన్నీ తెలిసినవాడు, అన్యాయానికి గురైన వాడు తప్ప ఏ మనిషి అయినా చెడు మాటలు బిగ్గరగా పలకొద్దని చెప్తున్నాడు. ఎవరైతే అన్యాయానికి, బాధకి, ఇబ్బందులకి ఒక మనిషి ద్వారా గురయ్యాడో ఆ మనిషి తప్ప వేరితులు ఎవ్వరు కూడా వారి నోటి నుంచి గలీజు మాటలు, బూతు మాటలు, అసహ్యమైన మాటలు మాట్లాడొద్దని చెప్తున్నాడు. ఏ మనిషి అయినా చెడు మాటలు బిగ్గరగా పలకొద్దు, ఒక్క అన్యాయానికి గురైన వాడు తప్ప అని. ఇటువంటి చెడు మాటలు ని వేరే వాళ్ళు గలీజు గలీజుగా నోట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అల్లా ఇష్టపడని చెప్తున్నాడు. ఈ యొక్క వాక్యం ద్వారా ఏం తెలుస్తుందంటే, మన బట్టలు, మన శరీరము, మన ఆలోచనలే కాదు, మన మనసు కూడా, మన మాటలు, నోట్లో నుంచి వచ్చే మాటలు కూడా ఎలా పరిశుభ్రంగా నీట్గా ఉండాలో అనేది ఈ యొక్క వాక్యం ద్వారా తెలుస్తుంది. అందుకే అన్ని ఈ యొక్క మన మనసులో కూడా అన్యాయానికి గురైన వాడు తప్ప ఏ మనిషి అయినా సరే చెడు మాటలు మాట్లాడొద్దు అని అంటే మన మనసు ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి? పరిశుభ్రం అంటే ఒక బట్టలు, కుటుంబం, ఇంట్లో ఇల్లు, రోడ్లు ఇవే కాదు, మనం మాట్లాడే ప్రతి మాట కూడా, ప్రతి వర్డ్ కూడా ఎలా ఉండాలనేది ఈ యొక్క వాక్యం ద్వారా తెలుస్తుంది. చెడు మాటలు మాట్లాడేవారిని, చెడు పలుకులు మాట్లాడేవారిని, గలీజు మాటలు మాట్లాడేవారిని అల్లా ఇష్టపడినట్టున్నాడు. మరి అటువంటి నోట్లో నుంచి వచ్చే మాట గురించి ఇలా ఉంది, ఆ నోట్లో వేసుకునే సిగరెట్టు, గుట్కా, తంబాకు, పాను, మద్యము ఇటువంటివి ఈ శరీరంలోకి పోతుంటే మరి వాటిని అల్లా ఎలా ఇష్టపడతాడో మరి అటువంటి వ్యక్తులు ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అల్లాకి మన శరీరము, మన బట్టల గురించి ఖురాన్లో చెప్పబడింది. మన నోట్లో నుంచి వచ్చే మాటలు కానీ, శ్వాస కానీ, ఇప్పుడు రోజేదార్ ఎవరైతే ఉపవాసంలో ఉన్నారో ఆ యొక్క ఉపవాసం వ్యక్తి ఉన్న వ్యక్తి నోట్లో నుంచి వచ్చే వాసన స్వర్గంలో ఒక వాసనతోటి అల్లా కలిపాడు. అంటే నోట్లో నుంచి వచ్చే వాసనకి కానీ, గాలికి కానీ, హార్ట్ బీటింగ్కి కానీ, గుండె కొట్టుకునే దానికి కానీ, ప్రతి దానికి అల్లా లెక్క ఉంది. అల్లా మరి మనం తాగే, మనం తినే, మనం ఆలోచించే ప్రతి మాటకి అల్లా దగ్గర లెక్క ఉంది. మరి అల్లా దేన్ని ఇష్టపడతాడు, దేవుడిని ఇష్టపడడు, మరి మనం ఎలా జీవిస్తున్నాం, మన పద్ధతులు ఎలా ఉన్నాయి, మనం ఎలా ఏ విషయాల్లో మనం మారాల్సిన అవసరం ఉంది, ఏ విషయంలో మనం ఎలా ఉన్నామనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అల్లా అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు అని ఖురాన్లో 4వ సూరాలో 144వ వాక్యం నుంచి 148వ వాక్యం వరకు తెలుస్తుంది. అదేవిధంగా అసత్య మరియు అబద్ధపు ప్రమాణాలు చేస్తుండే కొంతమంది ఇష్టం వచ్చిన, ఇదిగో నేను ప్రామిస్ చేస్తున్నా, ఇదిగో నేను మాటిస్తున్నా, ఇదిగో నేను ఇది, లేకుంటే రేపు అది, లేకుంటే ఎల్లుండి ఇది, లేకుంటే నేను అది చేస్తా, ఇది చేస్తా, నేను ఇట్లా, నేను అది చేయలే, ఇది చేయలే, నేను అది కాదు, నేది కాదని అసత్యపు మరియు అబద్ధపు ప్రమాణ స్వీకారాలు చేస్తూ ఉంటారు. ఇలా అబద్ధపు మాటలు ఇచ్చేవారు, అబద్ధపు ప్రమాణాలు చేసేవారు ముస్లింలు అవుతారా అనే ఒక ప్రశ్న ఉంది. అదేవిధంగా దాన ధర్మాలు, నమాజ్ మరియు జకాతులను దేవుడు ఎందుకు చేయమన్నాడు? దాన ధర్మాలను, జకాతులను దేవుడు ఎందుకు చేయమన్నాడు? ఈ యొక్క ప్రశ్నలను గనక సమాధానంగా చూస్తే ఖురాన్లో 58వ సూరాలో 13వ 14వ వాక్యాలను గనక గమనించినట్లయితే, ఖురాన్లో 58వ సూరాలోని 13వ 14వ వాక్యాలను గమనించినట్లయితే ఏమిటి? మీ రహస్య సమాలోచనకు ముందు మీరు దానం చేయాలి అనేసరికి భయపడిపోయారా? ఏమిటి? మీ రహస్య సమాలోచనకు ముందు మీరు దానం చేయాలి అనేసరికి భయపడిపోయారా?
మీరు ఈ దాన ధర్మం చేయలేకపోయినప్పుడు అల్లా కూడా మిమ్మల్ని మన్నించాడు. మీరు ఈ దాన ధర్మాలు చేయలేకపోయినప్పుడు కూడా అల్లా మిమ్మల్ని మన్నించాడు. అందుకే ఇప్పుడు మీరు నమాజులు సజావుగా నెలకొల్పండి. ఇప్పటి నుంచైనా మీరు నమాజులు చేయండి. ఇన్ని రోజులు చాలామంది ఫజర్ నమాజులు కానీ, జోహర్ కానీ, అసర్ కానీ, మగరీబ్ కానీ, ఇషా నమాజ్ కానీ చేయలేకపోయారు. కానీ ఇప్పటి నుంచైనా సరే చేయడానికి ప్రయత్నించండి. కొంతమంది జుమ్మా నమాజులు కూడా, ఫ్రైడే రోజు జుమ్మా శుక్రవారం నమాజులు కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు కొంతమందిని చూస్తూ ఉన్నాము. అందుకే ఇప్పుడు అల్లా తాలా చెప్తున్నాడు, ఇప్పటికైనా మారండి, నమాజులను సజావుగా నెలకొల్పండి. అదేవిధంగా మీరు సంపాదించిన దాంట్లో నుంచి జకాత్ ఇవ్వండి. జకాత్ ఒక 8 రకాల వాళ్ళకి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది ఇదే ఖురాన్ లో ఇంకో దగ్గర చెప్పబడి ఉంది. ముఖ్యంగా ముందు నమాజులను సజావుగా నెలకొల్పండి, తర్వాత జకాత్ను కూడా ఇస్తూ ఉండండి అని అల్లా చెప్తూ ఉన్నాడు. అల్లాకు ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి. అంటే అల్లాకు ఆయన ప్రవక్తకు విధేయత అంటే అల్లా చెప్పిన మాటలను, అల్లా ప్రవక్త ద్వారా చెప్పిన మాటలను మనం వినాలి, గౌరవించాలి, మర్యాద ఇవ్వాలని. కానీ అల్లాను ఆరాధించినట్టు ప్రవక్తని ఆరాధించమని కాదు దీని అర్థం. అల్లాను పూజించినట్టు, అల్లాని మొక్కినట్టు, అల్లాకి నమాజ్ చేసినట్టు, అల్లాకి దువా చేసినట్టు ప్రవక్తకి చేయమని కాదు దీని అర్థం. గౌరవించాలి, మర్యాద ఇవ్వాలి, అట్లనే వారు చెప్పిన మాటలను నమ్మాలి, వారు చెప్పిన పద్ధతి ప్రకారం మనం పాటించాలి. ఆరాధన మాత్రం అల్లా ఒక్కడికే చేయాలి అని దీని అర్థం. అల్లాకు ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి. మీరు చేసేదంతా అల్లాకు పూర్తిగా ఎరుకే. ఆయనకు మొత్తం తెలుసు మీరు చేసేదంతా, ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఎలా ఉన్నారు, ఎలా చేస్తున్నారు, మీ మనసుల్లో ఏం ఆలోచిస్తున్నారు, ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు, ఏమేమి జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి జరగబోతున్నాయి, ఏమేమి జరగాలి, ఎక్కడ ఏమేమి చేంజెస్ చేయాలి, మొత్తం అల్లా చూస్తూనే ఉన్నాడు, అల్లా చేస్తూనే ఉంటాడు, అల్లా చేస్తాడు అనే నమ్మకం మీరు ఉంచండి. మీరు చేసేదంత అల్లాకు పూర్తిగా తెలుసు. ఏమిటి, అల్లా ఆగ్రహానికి గురైన వారితో కుమ్మక్కయి వారిని నీవు, కుమ్మక్కైన వారిని నేను చూడలేదా, అల్లా ఆగ్రహానికి గురైన వారితో కుమ్మక్కైన వారిని నీవు చూడలేదా, అసలు వీరు ఈ కపటులు మీ వారు కారాళ్ళు, వాళ్ళ పక్షాన చేరిన వారు కారు, తెలిసి కూడా వారు ఉద్దేశపూర్వకంగా అసత్య విషయాలపై ప్రమాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అది అబద్ధం అని తెలిసినా, వాళ్ళు ఆ పని చేయలేరని తెలిసినా, వాళ్ళు చెప్పేది అబద్ధమని తెలిసినా, వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదని తెలిసినా, వాళ్ళు చెప్పేది చేయలేరని తెలిసినా కూడా వాళ్ళు అబద్ధపు అసత్యపు ప్రమాణాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి వారు కపటలు అవుతారు. కపటల గురించి ఏం చెప్పబడిందో మీరు ఆల్రెడీ ఇప్పటివరకు ఎన్నో ఖురాన్ వాక్యాలు కూడా చూశారు. ఇది ఖురాన్లో 58 సూరాలోని 13-14 వాక్యాలు. ఈ యొక్క వాక్యాల ద్వారా అసత్యం మరియు అబద్ధపు ప్రమాణ స్వీకారాలు చేసేవారు, అబద్ధపు మాటలిచ్చేవారు ముస్లింలు అవుతారా కాదా. అదేవిధంగా ఇంకొక విషయం, దాన ధర్మాలు, నమాజులను మరియు జకాతులను దేవుడు ఎందుకు చేయమంటున్నాడు అనే ఈ యొక్క సమాధానాన్ని మీరు ఇప్పుడు మనం 58 సూరాలో 13-14 వాక్యాల్లో చూశాం. అదేవిధంగా నెక్స్ట్ కపటుల గురించి అల్లా ఇచ్చిన సాక్ష్యం ఏంటి అనేది కనుక చూసినట్లయితే, ఖురాన్లో 63 సూరాలో 1, 2, 3 వాక్యాలు కనుక చూసినట్లయితే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, కపటులు నీ దగ్గరికి వచ్చినప్పుడు తమరు నిశ్చయంగా దైవ ప్రవక్తే, తమరు అంటే మీరు ఓ ప్రవక్త, నువ్వు నిశ్చయంగా దైవ ప్రవక్తేనని మేము సాక్ష్యమిస్తున్నాం అని అంటారు. నీవు ముమ్మాటికి ప్రవక్తేనన్న, అల్లా యొక్క ప్రవక్తేనన్న సంగతి అల్లాకు తప్పకుండా తెలుసు. ఈ కపటలు పచ్చి అబద్ధాల కోరలని కూడా అల్లాకు తెలుసు. ఈ విషయాన్ని అల్లానే సాక్ష్యమిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ దగ్గర యాక్టింగ్ చేస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే మాట మాట్లాడతారు. ఇక్కడ మేము నమ్మాం, మీతోటే ఉన్నామంటారు, అక్కడికి వెళ్తారు, అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, మేము అక్కడ ఉట్టుకునే అది ఇది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మాట్లాడతారు, ఇలా ఉంటారు. వారు తమ ప్రమాణాలను ఆసరాగా చేసుకున్నారు, ఆపై వారు అల్లా మార్గం నుండి ఆగిపోయారు. వారు పాల్పడే ఈ చేష్ట బహుచెడ్డది, ఎందుకంటే వారు మొదట విశ్వసించి ఆ తర్వాత అవిశ్వాస వైఖరికి పాల్పడ్డారు.
వాళ్ళు ముందైతే దేవుణ్ణి నమ్మారు, విశ్వసించారు. కానీ తర్వాత వారి అవసరాలకు తగ్గట్టు వాళ్ళు మారిపోయారు, కపటలుగా అయిపోయారు. వారు ఆ తర్వాత అవిశ్వాస వైఖరికి పాల్పడ్డారు. అందువల్ల వారి హృదయాలపై అల్లా సీలు వేసేశాడు, ముద్ర వేసేశాడు. ఇక వారు ఏం అర్థం చేసుకోలేరు, వారికి ఏం అర్థం కాదు. ఎంత ఖురాన్ చెప్పినా, ఎన్ని హదీసులు చెప్పినా, వారికి ఎంత ఇస్లాం సంబంధించినా వాళ్ళకి అర్థం కాదు. వారు ఇస్లాం నుంచి వెళ్ళిపోయారు బయటికి. ఇక వాళ్ళు ముస్లిం అని చెప్పుకున్నా కూడా, అటు కపటలు అనేవారు ముస్లింలని చెప్పుకున్నా కూడా, ఇక వారు ధర్మంలో ఉన్నా లేనట్టే లేనా అని అంటూ చెప్తున్నాడు ఇక్కడ ఖురాన్ వాక్యంలో. అందుకే మనం ఎప్పుడు ఖురాన్ చదువుతూ ఉండాలి, హదీసులు చదువుతూ ఉండాలి. ఖురాన్ హదీస్ పద్ధతుల ప్రకారం, మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క సున్నత ప్రకారం అల్లాని ఆరాధిస్తూ, అల్లా యొక్క వాక్యాలను మనం బతికున్న అన్ని రోజులు పాటిస్తూ ఇతరులకు కూడా తెలిపేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండాలి. అందుకోసమని మనం, మనకి ఇల్మ్ లేక జ్ఞానం లేక ఎవరిని పడితే వాళ్ళని పట్టుకుని ఆలడకుండా మనం కూడా ఖురాన్ గురించి తెలుసుకుని, హదీసుల గురించి తెలుసుకుని ధర్మం ప్రకారం జీవించేటటువంటి ప్రయత్నం చేయడానికి సహాయం చేయమని ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మానవులను దేవుడు ఎందుకు లాభ నష్టాలకు కష్ట సుఖాలకు గురి చేస్తాడు అనే ఒక ప్రశ్న ఉంది. మానవులకు అనేక కష్టాలు, అనేక నష్టాలు, లాభాలు ఎన్నో జరుగుతాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయి అనే ఈ యొక్క ప్రశ్నకి 29వ సూరాలో 10-11 వాక్యాలు గనక గమనించినట్లయితే, 29వ సూరాలో 10-11 వాక్యాలు గనక గమనించినట్లయితే, జనులలో కొందరు మేము అల్లాను విశ్వసించాము అని పైకి మాత్రం చెప్తారు. జనులలో కొంతమంది మేము అల్లాను విశ్వసించాము, మేము ముస్లింలమే, మేము కల్మా చదివాము, లేదంటే మా తల్లిదండ్రులు కానీ మా ఖాన్దాన్ కానీ అంతా మేము ముస్లింలమే, మేము పలానా జమాత్ అని చెప్పుకుంటారు. కానీ అల్లా మార్గంలో ఏదైనా బాధ కలిగినప్పుడు ప్రజల తరపున పెట్టబడిన బాధను దైవశిక్షగా తలిపోస్తారు. అంటే అల్లా ఏదైనా బాధకి గురి చేసినా, ఎవరికైనా సంపాదన లేకుంటే పిల్లలు ఇవ్వకపోయినా, లేదా అందరికీ ఆడపిల్లలు ఇచ్చినా, లేకుంటే అందరికీ మగపిల్లలే ఇచ్చినా, అందరూ మగపిల్లలు ఇచ్చినా, లేకుంటే పిల్లలు ఇవ్వకపోయినా, లేదంటే ఏదన్నా అనారోగ్యం పెట్టినా, ఏదన్నా లోపం పెట్టినా, ఇంకేదన్నా దేనికన్నా గురి చేస్తే వాళ్ళు అదొక శిక్ష లెక్క, అదొక బాధ లెక్క, అదొక దాని లెక్క తలపోస్తారన్నమాట. మరి నీ ప్రభువు తరపున తోడ్పాటు అందితే మాత్రం మేము మీతోనే ఉన్నామండి అని అంటారు. లోకవాసుల అంతర్యాలలో, ప్రజల అంతర్యాలలో, మనుషుల అంతర్యాలలో, లోపల మనసులో, ఆలోచనలో ఏముందో అంతా అల్లాకు తెలియదా ఏంటి? సిసలైన విశ్వాసులు ఎవరో అల్లా తెలుసుతాడు. ఎవరు నిజమైన విశ్వాసులు, ఎవరు నిజమైన విశ్వాసులు కాదో అల్లాకు తెలుసు. అది తేల్చడం కోసమే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా కపటులు ఎవరో కూడా ఆయన తప్పకుండా తెలుసుకుంటాడు. ఎవరు విశ్వాసంలో ఉన్నారో, విశ్వాసంలో ఉండి మళ్ళీ తిరిగి ఎవరైతే వెళ్ళిపోయారో అటువంటి వారెవరో, ఎవరు అల్లా యొక్క ఎగ్జామ్స్లో పాస్ అయ్యారో, ఎవరు ఇటువంటి కష్ట సుఖాలను ఎదుర్కొని అనేక సమస్యలను ఎదుర్కొంటూ ధర్మం ప్రకారం నిలకడగా ఉండి జీవించడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో, ఎవరు ప్రయత్నించట్లేదు, ఎవరు ధర్మంలో ఉన్నారో, ఎవరు ధర్మంలో లేరు, ఎవరు ధర్మంలో ఉన్న విషయాలను పాటిస్తున్నారో, ఎవరు పాటించట్లేదు, ఇది మొత్తం దీని జడ్జిమెంట్ మొత్తం అల్లా చూసుకుంటాడు. ప్రళయం రోజు అల్లా దీనికి జడ్జిమెంట్ ఇస్తాడు. అందుకని మనం ఇక్కడ ఎవరికి వారు కొట్లాడుకోవద్దు. అందరూ కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నించాలి. కాకపోతే ఎవరికన్నా ఏదన్నా విషయం తెలిస్తే ఇతరులకి చెప్పి వదిలేయాలి, అంతే ఖురాన్ హదీస్ వాక్యాలని. అంతేగాని వారితో కొట్లాడి ఏం ప్రయోజనం ఉండదు, వారికి అట్లా కొట్లాడొద్దు కూడా. ఎందుకంటే ఆ జడ్జిమెంట్ అనేది అల్లా చూసుకుంటాడు, ఆ యొక్క రిజల్ట్ అనేది అల్లా ఇస్తాడు ఎవరికైనా సరే అని ఈ యొక్క వాక్యం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా 25వ వాక్యంలో 25వ అధ్యాయం 57వ వాక్యంలో, ఖురాన్ వాక్యాలను అమ్ముకుని డబ్బు సంపాదించుకోవచ్చా అనే ప్రశ్నకు సమాధానం గనక చూసినట్లయితే, ఖురాన్ వాక్యాలను అమ్ముకొని డబ్బు సంపాదించుకోవచ్చా అనే వాక్యాన్ని చూస్తే, ఖురాన్ సందేశాన్ని అందజేసి నేను మీ నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు అని ప్రవక్త చెప్తున్నాడు. ఖురాన్ సందేశాన్ని అందజేసి నేను మీ నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు, కానీ ఎవరైనా తన ప్రభువు వైపు వెళ్లే మార్గాన్ని, రుజుమార్గాన్ని అవలంబిస్తే చాలు అని వారికి చెప్పు. అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సృష్టికర్త అయినల్లా ఈ విషయాన్ని చెప్పమంటున్నాడు. ఏంది, ఖురాన్ వాక్యాన్ని చెప్తూ ఖురాన్ గురించి పనిచేస్తూ ఎవరు కూడా చందాలు అడగటం కానీ, చందాలు తీసుకోవటం కానీ,
లేదా ఎవరికోసమైనా ప్రార్థన చేసినా, దువా చేసినా, రుఖయా చేసినా, లేదా ఇంకేదైనా పనులు చేసినా సరే, ఖురాన్ మూలంగా ఏదైనా పని చేస్తే, ఖురాన్ మూలంగా ఏదైనా సేవ చేస్తే, లేదా ఇటువంటి ఇస్లాం గురించి ఏదైనా పని చేస్తే, అటువంటి పని మీద, అటువంటి ఖురాన్ మీద డబ్బు సంపాదించకుండా ఉంటేనే మంచిదని, ప్రతి ప్రవక్త కూడా వారి యొక్క కుటుంబాన్ని సంపాదించడం కోసం వేరే పనులు చేశారు. అదేవిధంగా వారి పనులు వారు చేసుకుంటూ ఇస్లాం ధర్మాన్ని ప్రజలకు వాళ్ళు పాటిస్తూ, తెలుసుకుంటూ, అర్థం చేసుకుంటూ, వారు గుర్తుపెట్టుకుని ప్రజలకు తెలుపుతూ ఉండేవాళ్ళు. అంతేగాని ఓన్లీ ఇది ఒకటే పనిగా పనిపెట్టుకుని దీని మీద వచ్చే చందాలతోటో, దీని మీద వచ్చే డబ్బులతోటో ఎవరూ కూడా అలా బతకలేరు. అందుకని ఖురాన్ సందేశాన్ని అందజేసి నేను మీ నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు, కానీ ఎవరైనా తన ప్రభువు వైపు వెళ్లే మార్గాన్ని, రుజుమార్గాన్ని అవలంబిస్తే అంతే నాకు చాలు అని వారికి చెప్పు అని ఖురాన్లో 57వ సూరాలో 57వ వాక్యంలో చెప్పబడుతూ ఉంది. మరి ఈనాడు ఎంతమంది ఇదే ఖురాన్ని తావీజులుగా కానీ, ఇంకా వేరే నెంబర్లుగా కానీ, ఇంకా అనేక రకాలుగా ఫత్వాలుగా కానీ, ఎలా ఎలా ఎక్కడెక్కడ ఏ రూపాలలో అనేక విధాలుగా అనేక పద్ధతుల్లో ఈ యొక్క ధర్మాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉన్నారో అది ఈనాడు సమాజంలో మనం గమనిస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఇంకొక టాపిక్ వచ్చేసి కాఫిర్ అంటే ఏమిటి అనే విషయం గనక చూసినట్లయితే, ఈ విషయం చూడడానికి ఖురాన్లో ఏవైతే వాక్యాలు తీస్తూ ఉండగా ఆ వాక్యాల నుంచి వచ్చిన కొన్ని ప్రశ్నలు గనక చూసినట్లయితే, ఖురాన్లో వచ్చిన ఇంకో ప్రశ్న, అల్లాకు ప్రార్థన చేస్తే ఏమవుతుంది, అల్లాకు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది, అంటే అల్లాకు దువా చేస్తే ఏమవుతుంది, అల్లాకు దువా చేయకపోతే ఏమవుతుంది అని ఖురాన్లో 25వ సూరాలో 77వ వాక్యం ద్వారా ఒక సమాధానం ఏమైతే దొరుకుతుందంటే, ఒకవేళ మీరు మొరపెట్టుకోకపోతే నా ప్రభువు మిమ్మల్ని ఏమాత్రం లక్ష్య పెట్టేవాడు కాదు. అంటే మీరు మొరపెట్టుకోవాలి, దువా చేయాలి. మీరు దువా చేస్తేనే తక్దీర్ అంటే తలరాత అనేది మారుతుంది. దువా చేయలేదు, ప్రార్థన చేయలేదు అంటే తలరాత మారదు. అందుకోసమని ప్రతి ఒక్క మానవుడు కూడా దేవుడికి ప్రార్థన చేయటం ముఖ్యం. అప్పుడే మన తలరాత, మన విధిరాత అనేది మనకి మారుతూ ఉంటుంది. మనం ఏదైనా సమస్యల్లో ఉన్నా, ప్రాబ్లమ్స్ లో ఉన్నా, ఏదైనా జరగకపోయినా సరే మనం ప్రార్థన చేయటం ఎంతో ముఖ్యం. మన పాపాలకి క్షమాపణ అడగాలి, దేవుణ్ణి స్తుతించాలి, మనకు కావలసిన వాటిని అడగాలి, మన మీద ఏదైతే బాధ్యతలు ఉన్నాయో వాటికి కావలసిన సహాయ సహకారాలు అందించమని అడగాలి. మనకి ఏదైనా కష్టసుఖాలు ఉన్నా, మనం ఏదైనా డిస్టర్బ్గా ఉన్నా సరే, ధర్మాన్ని పాటించలేకపోతున్నా సరే, ఇంకేదైనా సమస్యలు ఉన్నా సరే, కుటుంబ సమస్యలు కానీ, పిల్లల సమస్యలు కానీ, చుట్టాల విషయంలో కానీ, బయట సంపాదనలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, మనం చేసే ప్రార్థనతోటి మన యొక్క తక్దీర్, మన యొక్క విధివ్రత అనేది దేవుడు మారుస్తా అంటున్నాడు. అందుకనే మనం ఒకవేళ మీరు మొరపెట్టుకోకపోతే నా ప్రభు మిమ్మల్ని ఏమాత్రం లక్ష్య పెట్టేవాడు కాదు, మీరెలాగో ధిక్కరించారు, ఇప్పుడు శీఘ్రంగానే తప్పించనలవి కానీ శిక్ష మిమ్మల్ని అంటుకుంటుంది. అందుకోసం ఓ ప్రవక్త తిరస్కార జనులకు చెప్పు అని చెప్పబడుతుంది ఇక్కడ. అంటే మనం దువ్వా చేయటం ఎంతో ముఖ్యం, లేదంటే మనం కూడా గుమరాయి అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకోసమనే దువ్వా కూడా ఆరాధనలో భాగం, దువ్వా కూడా ఒక పూజ లాంటిది, దువ్వా కూడా ఒక పద్ధతి, ఒక ఆరాధన. ఒక ఆరాధన అంటే నమాజ్ ఒకటే కాదు, హజ్ ఉమ్రాలే కాదు, జకాత్ సదకాలే కాదు, దువ్వా చేయటం కూడా, ప్రార్థన చేయటం కూడా ఆరాధనలో భాగమే, పూజలో భాగమే, నమాజులో భాగమే. ఈ దువా అనేది ఎప్పుడైనా ఎలా అయినా చేసుకోవచ్చు, నడుచుకుంటూ చేసుకోవచ్చు, పడుకొని చేసుకోవచ్చు, మెలుకున్నప్పుడు చేసుకోవచ్చు, నడుస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు చేసుకోవచ్చు, వంగున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, ఎట్లా అయినా, ఎటువంటి సమయంలో అయినా, ఎక్కడైనా మనం ఒక బాత్రూంలో తప్ప మిగతా విషయం ఎక్కడైనా సరే, బాత్రూంలోనూ భార్యతో పడుకున్నప్పుడు తప్ప, భార్యతో పడుకున్నప్పుడు తప్ప, ఇంకొకటి బాత్రూంలో ఉన్నప్పుడు తప్ప, మిగతా విషయంలో ఎక్కడైనా సరే మనం ఈ యొక్క ప్రార్థన అనేది చేసుకోవచ్చు అని ఈ యొక్క అనేక ఖురాన్ వాక్యాలు, హదీస్ వాక్యాల ద్వారా ఈ విషయం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇంకొక ప్రశ్న గనక చూసినట్లయితే, కొంతమందికి ఖురాన్ చదివినా కూడా, కొంతమంది ఖురాన్ చదివినా కూడా ఒక విషయం, బిస్మిల్లాహ్ ఉజ్బిల్లా మిన షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్, అల్హమ్దుల్లా సుబ్హాన్ అల్లా అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లా సుబ్హాన్ అల్లా అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లా సుబ్హాన్ అల్లా అల్లాహు అక్బర్, అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్
వా అషదువన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. కొంతమంది ఖురాన్ చదివినా కూడా వారికి అర్థం కాదు. ఎందుకు? ఆ ఖురాన్ అనేది వారికి అర్థం కాదు, ఆ ఖురాన్ వాక్యాలు అర్థం కాదు వారికి. ఈ యొక్క అదేవిధంగా ఈ యొక్క వాక్యాన్ని ఖురాన్లో 6వ సూరాలోని 25-26 వాక్యంలో తెలుస్తుంది. ఖురాన్లోని 6వ సూరా 25-26 వాక్యం కనుక చూసినట్లయితే, వారిలో కొంతమంది నీ వైపు చెవియొగ్గి వింటారు, నీ మాటలు వింటారు, నువ్వు చెప్పే వహీ వింటారు, నువ్వు చెప్పే ఖురాన్ వింటారు, కానీ మేము వారి హృదయాలపై తెరవేసి ఉంచాము, మేము వారి హృదయాలపై సీల్ వేసేసాడు అల్లా, మొహర్ వేసేసాడు, అందువల్ల వారు దానిని అర్థం చేసుకోలేరు, వారి చెవులలో చెవుడును ఉంచాము. ఈ కారణంగా వారు నిదర్శనాలన్నింటినీ చూసినప్పటికీ, సాక్ష్యాలన్నీ చూసినప్పటికీ, వాళ్ళకి అన్నీ తెలిసినా కూడా వాటిని వారు విశ్వసించరు, నమ్మరు, వాళ్ళకి అర్థం కాదు. అందుకే చాలామంది ఖురాన్ అయితే చదువుతారు కానీ ఇస్లాం స్వీకరించరు. కొంతమంది చాలామంది ముస్లింలు కూడా ఇస్లాంలో ఉండి వాళ్ళు ఖురాన్ చదివేటోళ్ళు ఉన్నారు, కానీ దాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు, దాన్ని పాటించలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఆఖరికి వారు నీ వద్దకు వచ్చినప్పుడు అనవసరంగా నీతో వాదనకు దిగుతారు. లేదు, నువ్వు తప్పు చెప్పావు, నువ్వు కరెక్ట్ చెప్పావు, లేకుంటే ఇది ఎందుకు చెప్పావు, ఇది ఎందుకు అలా చెప్పావు, నువ్వేంది ఇలా చేస్తున్నావు, నువ్వేంది అలా చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు, ఇట్లా చేయ, అట్లా చేయ, ఇట్లా నువ్వు ఇలా మాట్లాడావు, అలా మాట్లాడావు, అలా చెప్పావు, ఇలా చెప్పావు అనేది నీవు నీ మీద ఇట్లా వాదానికి దిగుతారు, గొడవలకు దిగుతారు. అవిశ్వాసులు ఇవి పూర్వీకుల నుంచి చలామణిలో ఉన్న కట్టుకథలు తప్ప మరేమీ కావు అని అంటారు. నువ్వు చెప్పే మాటలన్నీ ఇవన్నీ పూర్వీకుల నుంచి చలామణిలో ఉన్న కట్టుకథలు, ఇవన్నీ అవి కట్టుకథలు తప్ప మరేం కావు అని అంటారు. వాళ్ళు దాని నుంచి ఇతరులను ఆపటమే కాకుండా స్వయంగా వాళ్ళు కూడా దానికి దూరంగా ఉంటారు. ఈ యొక్క ధర్మాన్ని, ఈ యొక్క ఖురాన్ని, ఈ యొక్క వాక్యాలను, ఈ యొక్క అషదున్న లా ఇలా ఇల్లల్లా అనే ఈ యొక్క వాక్యానికి, ఈ యొక్క ధర్మానికి వాళ్ళు దూరంగా ఉండటమే కాకుండా ఇతరులను దూరంగా ఉంచుతారు. ఇతరులను దూరంగా ఉంచటం కాకుండా వాళ్ళు కూడా దూరం అయిపోతున్నారు. వాస్తవానికి వారు తమను తామే నాశనం చేసుకుంటున్నారు, కానీ వారికి ఆ స్పృహే లేదు, ఆ ఊహ లేదు, వాళ్ళకి అది అర్థం కావట్లేదు అని ఖురాన్లో 6వ సూరాలో 25-26 వాక్యంలో అల్లా చెప్తున్నాడు. అదేవిధంగా దైవ దూతలే దివి నుండి దిగికి వచ్చి, భూమి నుండి దిగికి వచ్చి అంటే ఆకాశం నుంచి దైవ దూతల్ని అల్లా ఈ యొక్క ప్రపంచంలోకి పంపించి వారికి అల్లా గురించి వారి ద్వారా తెలిపినా కూడా వారు అల్లాని నమ్మరు. వారు ఎవరు? వాళ్ళు ఎవరంటే ఖురాన్లో 6వ సూరాలో 111వ వాక్యం చెప్తుంది ఎవరని అంటే, మేము వాళ్ళ దగ్గరికి దూతలను పంపించినా, మృతులను, సమాధులను, చనిపోయిన వారిని వారితో మాట్లాడినా, సమస్త వస్తువులను మేము వారి కళ్ళ ఎదుట తెచ్చిపెట్టినా కూడా వాళ్ళు విశ్వసించటం అనేది జరగదు. కళ్ళ వాళ్ళు ఈ ఇస్లాం ధర్మాన్ని, అల్లాని, దైవ గ్రంథాలని, దైవ ప్రవక్తలని, ఈ యొక్క ధర్మాన్ని, ఈ పద్ధతుల్ని వాళ్ళు విశ్వసించరు. వాళ్ళ దగ్గరకు దైవదూతల్ని పంపినా కూడా వాళ్ళు విశ్వసించరు. చనిపోయిన మృతులందరినీ వాళ్ళు లేపి వారితో మాట్లాడినా కూడా వాళ్ళు నమ్మరు. సమస్త వస్తువులను మేము వారి కళ్ళ ఎదుట తెచ్చిపెట్టినా కూడా వాళ్ళు విశ్వసించడం అనేది జరగదు. ఎందుకంటే ఒకవేళ అల్లా తలిస్తే అది వేరే విషయం. కొంతమంది ఒక అల్లా తలిసిన వారు ఎవరినైతే స్వర్గంలో ఇవ్వాలి, ఎవరితోటి ఆరాధన తీసుకోవాలని అల్లా అనుకుంటాడో వారికి మాత్రమే ఆ యొక్క యోగ్యం దొరుకుతుంది. అయితే వీళ్లలో చాలా మంది అజ్ఞానపు మాటలు మాట్లాడేవారే, అంటే వారికి ఆధారం ఉండి లేనట్టుగా, వారికి నాలెడ్జ్ ఉండి లేనట్టుగా ఉన్న వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళు అజ్ఞానపు మాటలే మాట్లాడతారు. వాళ్ళు ధర్మాన్ని అసలు ఖురాన్ అనేది తెలిసి తెలియక మాట్లాడతారు. ఖురాన్ గ్రంథం తెలియకుండానే కొంతమంది మాట్లాడేటోళ్ళు ఉన్నారు, లేదా కొంతమంది అక్కడక్కడ ఖురాన్ చదివో, లేకుంటే ఎవరెవరో బయాన్లో, స్పీచ్లో, ఎవరెవరి మాటలో విని, ఎవరెవరి సందేశాలు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం విని మాట్లాడేటోళ్ళే, కానీ పూర్తిగా ఖురాన్ చదివి, పూర్తిగా ఖురాన్ హదీసులను తెలుసుకుని అర్థం చేసుకుని మాట్లాడేటోళ్ళు ఎవరు ఉండరు దీంట్లో. అలా చదివి అలా మాట్లాడి అర్థం చేసుకుని వాళ్ళు ఎవరు ఇట్లా గొడవ పెట్టారని ఈ యొక్క ఖురాన్లో 6వ సూరలో 111వ వాక్యం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాను ఎలా ప్రార్థించేవారు అనే ఒక ప్రశ్న వస్తుంది. ఈ యొక్క ప్రశ్నకి 23వ సూరాలో 98 వరకు కనుక చూసినట్లయితే ప్రవక్త గారు, సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాను ఎలా ప్రార్థించేవాడు అనే
ప్రశ్నకి ఖురాన్ లో 23వ సూరాలో 93 నుంచి 98 వరకు ఆయతుల వరకు కనుక చూసినట్లయితే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీవు ఈ విధంగా ప్రార్థించు అని అల్లా చెప్తున్నాడు. ఆయనకు ప్రార్థన నేర్పుతున్నాడు. ఎలా? నా ప్రభు, అవిశ్వాసులకు చేయబడుతున్న వాగ్దానాన్ని, శిక్షను గనక నీవు నాకు చూపదలిస్తే, ప్రభు నీవు నన్ను ఈ దుర్మార్గుల సమూహంలో మటుకు ఉంచకు. నీవు వీళ్ళకి ఏదైనా శిక్ష వేయాలనుకుంటే వాళ్ళతో వాళ్ళ సమూహంలో నన్ను ఉంచకు. మేము వారికి వాగ్దానం చేస్తున్నదంతా నీకు చూపగలం అని అల్లా చెప్తున్నాడు. ఓ ముహమ్మద్ సలస్లం, ఏదైతే మంచిదో దాని ద్వారానే చెడును తొలగించు. అంటే అక్కడ ఏదన్నా చెడు ఉన్నా సరే, ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, నీవు మంచి పద్ధతిలోనే దాన్ని మాట్లాడు, మంచి పద్ధతుల్లోనే నీవు వారితోటి మాట్లాడు, వారికి ఇది చెప్పు అని చెప్తున్నాడు. అంటే మనం కొట్లాడొద్దు, గొడవలు చేయొద్దు, అసహించుకోవద్దు అని చెప్తున్నాడు. ఎవరితోటైనా సరే, అది ఎటువంటి మతస్థులైనా కానీ, ఎటువంటి కులం వారైనా సరే, ఎటువంటి వర్గం వాళ్ళైనా సరే, ఎవరితో కూడా ఎవరు గొడవ పడకూడదు. అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఏదన్నా పని కావాలంటే వారితోటి, అంటే ఇప్పుడు ఏదైతే మంచిదో దాని ద్వారానే చెడును తొలగించమని అంటున్నాడే కానీ అక్కడ కొట్లాడమని కానీ గొడవలు చేయమని కానీ దేవుడు ఎక్కడ ఆజ్ఞాపించట్లేదు. ఇక్కడైతే వారు కల్పించేవన్నీ మాకు బాగా తెలుసు, ఇంకా ఇలా ప్రార్థిస్తూ ఉండు. ఓ నా ప్రభు, సైతానులు కలిగించే ప్రేరణల నుంచి నీ శరణు కోరుతున్నాను. ప్రభు, వారు నా వద్దకు రావటం నుంచి నీ శరణు వేడుతున్నాను. ఆమీన్. అంటే సైతానులు మనుషులకు మైండ్లో అనేక రకాల ఆలోచనలు వేయగలవు. అందుకే అటువంటి ఆలోచనలు, అటువంటి కోరికలు, అటువంటి ఊహల నుంచి అల్లా యొక్క రక్షణ వేడుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ అల్లా. వల్ల అటువంటి ప్రేరణలు, అటువంటి ఆలోచనలు, అటువంటి కోరికల నుంచి, సైతాన్ల నుంచి, అవి కలిగించే ప్రేరణల నుంచి మేమందరం కూడా నీ యొక్క శరణు కోరుతున్నాము. ఐమీన్, ప్రభు వారు నా వద్దకు రావటం నుంచి నీ శరణు వేడుతున్నాను. ఐమీన్, అల్లా వారు మా వద్దకు కూడా రావటం నుంచి మేమందరం నీ శరణు వేడుకుంటున్నాము. ఐమీన్. అదేవిధంగా ఇంకొక ప్రశ్న, బురకా అంటే లేదా పరద ఎవరు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అనే ఒక ప్రశ్న వచ్చింది. బురకా అంటే పరద ఎవరు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అనే ఈ యొక్క ప్రశ్నకి ఖురాన్లో 33వ సూరాలోని 59వ వాక్యం గనక చూసినట్లయితే, ఓ ప్రవక్త, తమపై నుంచి తమ దుప్పట్లను క్రిందకి వేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్త్రీలకు చెప్పు. ఓ ప్రవక్త, తమపై నుంచి తమ దుప్పట్లను క్రిందికి వేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్త్రీలకు చెప్పు. తద్వారా అందువల్ల వారు చాలా తొందరగా మర్యాదస్తులుగా గుర్తించబడి వేధింపులకు గురికాకుండా ఉంటారు. అల్లా క్షమించేవాడు, కనుకరించేవాడు. అలా పరదా మెయింటైన్ చేయడం వల్ల, అలా బురక వేసుకోవటం వల్ల వారు చాలా తొందరగా మర్యాదస్తులుగా గుర్తించబడి వేధింపులకు గురికాకుండా ఉంటారు. అల్లా క్షమించేవాడు, కనుకరించేవాడు. ఎవరు? ఇప్పుడు మన మీద ఉన్న బాధ్యత ఏంటి? ఈ ఖురాన్ వాక్యాన్ని చదివి మన భార్యలు, మన పిల్లలు, మన తల్లులు ఎవరు మన సంరక్షణలో ఉన్నారు, మన ఇంట్లో ఉన్నారు, మన చుట్టాల్లో ఉన్నారు, మన చుట్టుపక్కల ఉన్నారు, వారిని ఎలా చెప్పుకోవాలి, వారికి ఎలా మాట్లాడాలి? ఎంతమంది ఈనాడు ఈ బురకాన్ని పాటిస్తున్నారు? ఎలాంటి బురకాలు వేసుకుంటున్నారు? వాటి ద్వారా ఇతరులకు వచ్చే ఆలోచనలు ఏంటి, ఇతరులకు పుట్టే కోరికలు ఏంటి, ఇతరుల మైండ్లో, ఇతరుల మెదడులో ఇతరులకి ఎటువంటి ఆలోచనలు కలిగేటటువంటి బురకాలు ఈనాడు ప్రపంచంలో ధరిస్తున్నారు? బురకా అంటే ఒక ఖయామత్కి సంబంధించిన ఒక హదీస్లో ఉంది. ఏంది, బట్టలు వేసుకుని ఉన్నా కూడా ఏవైతే మనకి బయటికి కనిపించకూడని కొన్ని భాగాలు ఉన్నాయో అవి కనిపించే విధంగా మనం ఈనాడు బురకా వేసుకున్నా కూడా కనిపిస్తుంది. అసలు లోపల బట్టలే ఆ బయటకు కనిపించకుండా ఉండేటటువంటి భాగాలు కనిపించకుండా ఉండే బట్టలు వేసుకోవాలి. ఆ బట్టల మీదకి వెళ్ళి మనం బురకా వేసుకుంటాం. కానీ ఆ బురకా కూడా ఈనాడు డిజైన్లు, ఫిట్టింగ్లు, ఎవరైతే చూడకూడదని మనం వేసుకుంటామో, ఈ వేసుకున్నది
చూడాలని అనేక రకాల డిజైన్లతో అనేక రకాల ఫిట్టింగ్లతో ఇంకా వేసుకుంటున్నాం మనం కొనుక్కొని. బురకా వేసేదే చూడకూడదని, అదేవిధంగా ఆ బురకాలో ఉన్నది అక్క చెల్ల అన్న లేకుంటే అమ్మ లేకుంటే ఏ వయసుకు సంబంధించిన అమ్మో ఎవరో తెలియకుండా ఉండే విధంగా ఉండాలి. బురకా వేసాక కూడా ఏ వయసు ఆమె, ఏ కలర్ ఆమె, ఎలాంటి ఆమె అనేది తెలియకుండా ఉండాలి. ఇటువంటివన్నీ జరిగినప్పుడు సమాజంలో ఇతరులకు ఇప్పుడు మనం ఇటువంటి ఇలా పరదా పద్ధతిలో మనం ఏ జాబుకైనా కానీ ఏ చదువుకైనా సరే ఎక్కడికైనా సరే వెళ్ళి రావచ్చు. కానీ ఈ తేడాల వల్ల, ఈ యొక్క దుస్తుల తేడాలు లేకుంటే ఇటువంటి డిజైన్ల తేడాలతోటి మనం లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే బయటకు కనిపించకూడదనుకుంటున్నామో ఇతరులకి అటు వారి వయసు, వారి ఏజ్, వారి గురించి తెలియటం వల్ల అనేక రకాల ఆలోచనలు, కోరికలు పుట్టి వారికి రక్షణ కలుగుతుందా, రక్షణ పోతుందా, ఎలా ఉంది, ఏం జరుగుతుంది, మరి మనం బయటకు పంపించే స్త్రీ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేదాకా వేరితరుల నుంచి, వారి కంటి నుంచి, వారి ఊహల నుంచి, వారి ఆలోచన నుంచి, వారి పద్ధతుల నుంచి మనం మన స్త్రీని కాపాడుకోగలుగుతున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచించుకొని ఎవరికి వారు స్త్రీలు కూడా వారికి వారుగా ఈ యొక్క ఖురాన్ వాక్యాన్ని అర్థం చేసుకొని పాటించడానికి ప్రయత్నిస్తే మంచిది. అది అల్లా దృష్టిలో మీకే, ఎవరికైనా సరే, మాకైనా మీకైనా అందరికీ మంచిదని అనుకుంటున్నాం. ఓ ప్రవక్త, తమ పైనుంచి తమ దుప్పట్లను క్రిందికి వేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు మరియు విశ్వాసులైన స్త్రీలకు కూడా చెప్పు. విశ్వాస నీ భార్యలకు, నీ కుమార్తెలకే కాదు, విశ్వాసులైన స్త్రీలకు కూడా చెప్పు. తద్వారా అందువల్ల వారు చేసే వారు చాలా తొందరగా మర్యాదస్తులుగా గుర్తించబడి వేధింపులకు గురి కాకుండా అల్లా ఉంటారు. అల్లా క్షమించేవాడు కూడా, అల్లా కనుకరించేవాడని అర్థం చేసుకోమని 33వ సూరాలో 59వ వాక్యంలో అల్లా చెప్తున్నాడు. అదేవిధంగా గ్రంథవహులలో చెడ్డవారు ఎవరు అని ఇంకొక వాక్యం ఉంది. అంటే గ్రంథాలు చదివే వారిలో, దైవ గ్రంథాన్ని చదివే వారిలో చెడ్డవారు ఎవరు అని ఒక ప్రశ్న ఉంది. దానికి ఖురాన్లో 98వ సూరాలో 1వ వాక్యం నుంచి 8వ వాక్యం వరకు, ఖురాన్లో 98వ సూరాలో 1వ వాక్యం నుంచి 8వ వాక్యం వరకు కనుక చూసినట్లయితే, గ్రంథవహులకు చెందిన తిరస్కారులు బహుదైవ ఆరాధకులు తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం రానంత వరకు తమ తిరస్కార వైఖరిని మానుకొని వారిగా ఉండేవారు. ఇంతకీ ఆ నిదర్శనం ఏమిటంటే పరిశుద్ధమైన గ్రంథ పత్రములను చదివి వినిపించే దైవ ప్రవక్త తమ వద్దకు రావాలి. మరి వాటిలో ఆ గ్రంథ పత్రాలలో స్థిరమైన సవ్యమైన ఆదేశాలు ఉండాలి. మరి ఈ గ్రంథవహులు తీరా తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చేసిన తర్వాతే విభేదించుకుని చీలిపోయారు. వాళ్ళు ఇంతకుముందేమో నిజమైన ప్రవక్త రావాలి, నిజమైన గ్రంథం రావాలి అన్నారు. నిజమైన గ్రంథం, నిజమైన వాక్యాలు, నిజమైన ప్రవక్త వచ్చేసిన తర్వాత వారు దాన్ని నమ్మలేదు, రకరకాలుగా విడిపోయారు. వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడటం, వాళ్లతో గొడవలు పడటం చేస్తూ ఉన్నారు. వారు అల్లానే ఆరాధించాలని, ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, ఏకాగ్ర చిత్తులై నమాజు నెలకొల్పాలని, జకాతును ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి ఆదేశించబడింది. వారికి ఏమని ఆదేశించబడింది ఆ గ్రంథాలలో కానీ, ఇంతకుముందున్న తౌరాత్, జబూర్, ఇంజీల్ లేకుంటే ఖురాన్లలో వాళ్ళకి ఏం చెప్పబడింది? ఆ ప్రవక్తలు కానీ, ప్రవక్త కానీ ఏం చెప్పారు? అల్లానే ఆరాధించాలని, ధర్మాన్ని కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, ఏకాగ్ర చిత్తులై అషదున లా ఇలాహా ఇల్లల్లా, ఏకాగ్ర చిత్తులై నమాజును నెలకొల్పాలని, జకాతును ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి ఆదేశించబడింది అని చెప్పబడిన తర్వాత కూడా ఈనాడు ఎంతమంది బాబాలను, దర్గాలను, తావీదులను, బొమ్మలను, వస్తువులను ఆరాధిస్తూ వాటిని కూడా నమ్ముతూ ఉన్నారో, మరి వాళ్ళు ఇది ఈ యొక్క వాక్యానికి అనుగుణంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇదే స్థిరమైన సవ్యమైన ధర్మం అని చెప్పబడుతూ ఉంది. గ్రంథవహులలో ఇదే స్థిరమైన ధర్మం, సవ్యమైన ధర్మం, కరెక్ట్ అయిన ధర్మం అని ఖురానే ఈ ధర్మం అని చెప్పబడుతూ ఉంది. గ్రంథవహులలో, గ్రంథాలు కలిగిన వారులలో తిరస్కార వైఖరికి పాల్పడిన వారు బహుదైవారాధకులు తప్పకుండా నరకాగ్నికి ఆహుతి అవుతారు. వారందులో కలకాలం ఉంటారు. వారు సృష్టితాలలో అందరికంటే చెడ్డవారు.
అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు నిశ్చయంగా ఎవరైతే విశ్వసిస్తారో అంటే అల్లాను ఆయన యొక్క గ్రంథాలను ప్రవక్తలను ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు విశ్వసించి ఎవరైతే సత్కార్యాలు మంచి పనులు చేస్తారో ధర్మం ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారో నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు, సృష్టిలో అందరికంటే కూడా వాళ్లే ఉత్తములు. వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర శాశ్వతమైన స్వర్గవనాలున్నాయి, వాటి కింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి, వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లా వారి పట్ల ప్రసన్నుడయ్యాడు, వారు అల్లా పట్ల సంతోషపడ్డారు. ఈ అనుగ్రహ భాగ్యం తన ప్రభువుకు భయపడేవానికి మాత్రమే. ఎవరైతే తన ప్రభువుకు భయపడతారో వారికి మాత్రమే ఈ అనుగ్రహ భాగ్యం. ఇంకొక ప్రశ్న ఏంటంటే, దేవుడు ఆకాశాన్ని భూమిని ఎలా సృష్టించాడు అంటే ఖురాన్లో 64వ సూరాలో 1, 2, 3 వాక్యాలు గనక చూసినట్లయితే, భూమి ఆకాశాలలో ఉన్నవన్నీ అల్లా పవిత్రతను కొనియాడుతున్నాయి, సర్వసత్తాధికారం ఆయనదే, స్తోత్రం ఆయనకే, శోభాయమానం. ఆయన అన్నింటిపై అధికారం కలవాడు, మిమ్మల్ని సృష్టించిన వాడు ఆయనే. మరి మీలో కొందరు అవిశ్వాసులుగా ఉంటే మరికొందరు విశ్వాసులుగా ఉన్నారు. మీరు చేసేదంతా అల్లా చూస్తూనే ఉన్నాడు. ఆయన ఆకాశాలను భూమిని న్యాయంతో సమతూకంతో సత్యంతో సృష్టించాడు. మరి ఆయన మీ రూపురేఖలను తీర్చిదిద్దాడు, మీ రూపురేఖలను ఆయనే తీర్చిదిద్దాడు, మీకు చాలా మంచి రూపమిచ్చాడు, చివరకు చేరుకోవలసింది ఆయన వద్దకే. 64వ సూరాలో 1, 2, 3 వాక్యాలు అన్నమాట ఇది. అదేవిధంగా మోమిన్ అంటే ఏమిటి అనే ఈ వాక్యానికి ఖురాన్ నుండి సమాధానం వెతుకేటప్పుడు ఖురాన్లో ఈ 2వ సూరాలో 255, 256, 257 వాక్యాలు నుంచి తీసుకున్న సూరాల్లోని ఆయతల నుంచి వచ్చిన ఇంకొక ప్రశ్న ఏంటంటే, అల్లా ఎక్కడున్నాడు, మరి ఆయన మనుషులను ఎలా పరిపాలిస్తున్నాడు, ఎలా కాపాడుతున్నాడు అని ఇంకొక ప్రశ్న వచ్చింది. దీనికి ఏంటంటే, అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం, అల్లా ఒక్కడే ఆయనే నిజమైన ఆరాధ్య దైవం, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు, మరి ఆయన తప్ప నిజమైన ఆరాధ్యుడు లేడు, ఆయన ఒక్కడే అన్నప్పుడు, ఇంకా ముస్లింలు చాలామంది ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎలా ఆరాధిస్తున్నారు, మరి అది ధర్మం ప్రకారం సరైనదా కాదా అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఖురాన్లో 2వ సూరాలో 255, 256, 257 వాక్యాల ప్రకారం గనక చూసినట్లయితే, అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు, ఆయన సజీవుడు, ఎప్పుడు జీవించే ఉంటాడు. ఆయన ఒక దగ్గర చచ్చిపోవటం, మళ్ళీ ఒక దగ్గర పుట్టటం, ఒక రూపం ఎత్తటం, ఒక అవతారం ఎత్తటం, ఇలా రకరకాలుగా అవ్వటం ఇది లేదు. ఆయన ఒక దగ్గర ఉన్నాడు, ఆయన సజీవుడు, అన్నింటికీ మూలాధారం ఆయనే. ఆయనకు కునుకు రాదు, ఆయనకు నిద్ర పుట్టదు, ఆయనకు భార్య భర్తలు కానీ, లేకుంటే పిల్లం బిడ్డలు కానీ, లేకపోతే కుటుంబాలు కానీ, సంపద కానీ, సంపాదన కానీ, అధికార అంటే ఇవన్నీ ఆయనకి అవసరం లేదు, అవసరం ఉండదు. ఇవన్నీ ఎవరికంటే ఆయన సృష్టించిన సృష్టిలో ప్రాణులకు ఇవన్నీ అవసరం, కానీ ఇవన్నీ ఆయనకి అవసరం లేదు అనే దీని యొక్క అర్థం. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు, ఆయన సజీవుడు, అన్నింటికీ మూలాధారం, ఆయనకు కునుకు గాని నిద్ర గాని పట్టదు, భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలోనే ఉంది, ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫార్సు చేయగలవాడెవరు, ఆయన అనుమతి లేకుండా ఆయనకి ఎవరు రిక్వెస్ట్ చేయగలరు, ఎవరు ఆయనకి వసీలా చేయగలరు, ఆయన అనుమతి లేకుండా ఆయనకు ఎవరినైనా కోరుకోలేదు అంటే వాళ్ళకి ఎలా వసీలా దొరుకుతుంది, ఎవరికి రిక్వెస్ట్ దొరుకుతుంది, ఎవరికి ఆయన దగ్గర అనుమతి దొరుకుతుంది, ఆయన ఎవరిని కోరుకుంటే వారికే దొరుకుతుంది. కాబట్టి అది ఎవరికి దొరుకుతుంది అంటే ఆయన చెప్పినట్టు జీవించడానికి ప్రయత్నించిన వారికి, ఆయన చెప్పినట్టు ఎవరికి షిర్కు చేయకుండా ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా జీవించకుండా ఎవరైతే ఖురాన్ సున్నతుల ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ఈ అవకాశాలు వస్తాయి. కానీ
కొన్ని పద్ధతులు పాటించి కొన్ని పద్ధతులు వదిలేసి అల్లాతో పాటు వేరే ఎవరిని పడితే వారిని ఆరాధించేసి దేన్ని పడితే దాన్ని మొక్కేసి నాకు నువ్వు నాకు మాకు వసీలా చేయండి, మేము స్వర్గంలో వెళ్ళడానికి నాకు సహాయం చేయండి, మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అంటే ఎలా సాధ్యమవుతుంది? అది ఇక్కడ అల్లా ఏం చెప్తున్నాడు, మరి అక్కడ చాలా మంది అంటే కొంతమంది ఏం చేస్తున్నారు, ఇది ఎంతవరకు సరైనది? ఒకసారి ఈ యొక్క ఖురాన్ వాక్యాన్ని చూసి గమనించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూమి ఆకాశంలో ఉన్న సమస్తము అల్లా ఆధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో ఎవరు సిఫారసు చేయగలరు, ఎవరు ఆయనకి రిక్వెస్ట్ చేయగలరు, ఎవరు ఆయనకి వసీలా చేయగలరు? వారికి ముందు ఉన్నదాన్ని వానికి వెనుకను, వారికి వెనుకున్న దాన్ని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలో ఏ విషయము వారి గ్రాహ్యపరిధిలోకి రాదు. అల్లా యొక్క కుర్చీ వైశాల్యం, అల్లా యొక్క కుర్చీ 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద ఉంది. ఆయన కుర్చీ వైశాల్యం భూమి ఆకాశాలను చుట్టుముట్టి ఉంది. ఒకసారి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఎడారిలోకి వెళ్ళినప్పుడు ఒక ఉంగరాన్ని ఇలా ఎడారిలో పడేసి సహాబాలకి దీని గురించి మీరేమైనా చెప్తారా అని అడిగితే, ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరు ఏ విషయం చెప్పాలనుకుంటున్నారో అది మీకు మీకు మరియు మిమ్మల్ని ప్రవక్త ఎన్నుకున్న అల్లాకి తెలుసు, మాకేం తెలుసు అని అంటే, ఈ యొక్క ఎడారిలో ఈ ఉంగరం ఎంత స్థానం తీసుకుందో అల్లా యొక్క చైర్ అర్ష కింద ఈ యొక్క సృష్టి యొక్క స్థానం కూడా అంత చిన్నది అని చెప్పి చెప్తారు. అదే అదే ఆయన కుర్చీ యొక్క వైశాల్యం, అర్ష యొక్క వైశాల్యం, ఆయన 7వ ఆకాశం పైన అర్ష యొక్క కుర్చీ వైశాల్యం భూమి ఆకాశాలను చుట్టుకొట్టి ఉంది. ఆ యొక్క భూమి ఆకాశాలని, ఆయన సృష్టించిన సృష్టిని, వాటిని రక్షించడానికి, వాటిని పరిపాలించడానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు. అదేవిధంగా ఇస్లాం ధర్మం విషయంలో బలవంతం అనేది ఏమీ లేదు. ఎవరు ఎవరిని ఏ విషయంలో కూడా ఇస్లాంలోకి రమ్మని కానీ, ఇస్లాంలో నుంచి పొమ్మని కానీ, అదేవిధంగా పెళ్లి కోసం కానీ, ఇంకేదన్నా అధికారం కోసం కానీ, వస్తువుల కోసం కానీ, అదేవిధంగా ఒక స్థానం కోసం కానీ, ఒక ప్లేస్ గురించి కానీ, ఆస్తిపాస్తుల గురించి కానీ, ఏ విషయంలో కూడా ఇస్లాంకి సంబంధించి ఎటువంటి బలవంతం చెయ్యొద్దు, ఎటువంటి బలవంతం లేదు అని ఇక్కడ ఖురాన్ వాక్యంలో, ఖురాన్లో 2వ సూరాలో 256వ వాక్యం ద్వారా తెలుపుతున్నాడు అల్లా. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమైంది, నిజమేందో అబద్ధమేందో తెలిసిపోయింది. ధర్మంలో ఉన్న విషయాలేంటో, ధర్మంలో లేని విషయాలేంటో తెలిసిపోయింది. కనుక ఎవరైతే అల్లా తప్ప వేరితర ఆరాధ్యులను, తాగుతును తిరస్కరించి అల్లాను మాత్రమే విశ్వసిస్తారో, ఎవరైతే ఇతర ఇంతకుముందు ఏదైతే ఇంతకుముందు వాళ్ళు ఎవరెవరినైతే నమ్ముకున్నారో అవన్నీ పక్కకి పెట్టేసి అల్లా గురించి తెలిసిన తర్వాత, అల్లా అంటే ఎవరైతే ఈ గ్రంథం ద్వారా ఖురాన్ వాక్యాన్ని అర్థం చేసుకుని ఎవరైతే అల్లాను మాత్రమే, తాగుతుని తిరస్కరించి అల్లాను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లా సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. అదేవిధంగా విశ్వసించిన వారు వారికి సంరక్షణగా స్వయంగా అల్లాయే ఉంటాడు. ఎవరైతే విశ్వసిస్తారో అల్లాని, ఎవరైతే ధర్మాన్ని ఒప్పుకుంటారో, ఎవరైతే ధర్మాన్ని ప్రకారం నడవడానికి ప్రయత్నిస్తూ ఉంటారో వారికి అన్ని వేళలా, అన్ని సమయాల్లో, అన్ని విషయాలలో కూడా, అన్ని వేళలా కూడా అల్లానే వారికి రక్షణగా ఉంటాడు. ఎటువంటి పనిలో అయినా సరే, ఎటువంటి విషయంలో అయినా సరే, ఒక విషయం ధర్మం ప్రకారం జీవించాలి అని తెలిసినా అక్కడ సమస్య ఉంది, ప్రాబ్లం ఉంది, నేను అలా వెళ్తే అలా ఆ పద్ధతి పాటిస్తే మేము పాటించలేము, మా ఇంటి వాళ్ళు ఒప్పుకోరు, మా పరుగు వారు ఒప్పుకోరు అని అనుకుని మనం కాకుండా, మనం ధర్మం ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తూ ముందుకు సాగితే వారికి తెలియకుండా వారికి అల్లానే అనేక రకాలుగా సహాయ సహకారాలను అందిస్తానని, అటువంటి నమ్మకంతో మనం ముందుకు సాగాలని, ముందుకెళ్లాలని, అటువంటి నమ్మకం పెట్టి ముందుకెళ్ళమని ఇక్కడ అల్లా చెప్తున్నాడు. ఏమని? విశ్వసించిన వారికి సంరక్షకునిగా, సహాయంగా, స్వయంగా అల్లానే ఉంటాడు. ఆయన వారిని చీకట్ల నుంచి వెలుగుకు వైపుకు తీసుకుపోతున్నాడు. కాగా అవిశ్వాసులు మాత్రం, అవిశ్వాసుల నేస్తాలు సైతానులే. తాగూతే అవిశ్వాసులకి వాళ్ళ నేస్తాలు, వాళ్ళ స్నేహితులు సైతానులే. వాళ్ళు వారిని వెలుగు నుంచి చీకట్ల వైపుకు లాక్కెళ్తున్నారు. అల్లా చీకటి నుంచి వెలుగులోకి తీసుకొస్తుంటే ఈ యొక్క సైతానులకు సంబంధించిన వారు వీళ్ళని వెలుగు నుంచి చీకట్లోకి తీసుకుపోతున్నారు. వారు నరకవాసులు, కలకాలం వాళ్ళు అందులోనే పడి ఉంటారు. ప్రళయం రోజు జడ్జిమెంట్ తర్వాత వాళ్ళు ఇక దాంట్లోనే పడి ఉంటారు. అందుకే ఇంకొక విషయం వచ్చేసి ఖురా అల్లా వేటి వేటిని అవతరింపజేశాడు, అల్లా దేన్ని దేన్ని అవతరింపజేశాడు
అనే విషయాన్ని గనక చూసినట్లయితే ఖురాన్ లో రెండవ సూరా సూరా అయిన రెండవ సూరా అల్ బక్రాలోని 284 285 286 వాక్యాలను గనక చూసినట్లయితే బిస్మిల్లా ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ అల్లా వేటిని అవతరింపజేశాడు ఆకాశాల్లో భూమిలో ఉన్న ప్రతి వస్తువు అల్లాదే అని ఖురాన్లో రెండవ సూరాలోని 284 285 286 వాక్యం ద్వారా తెలుస్తుంది. ఇంకా ఏమని తెలుస్తుందంటే ఆకాశాలలో భూమిలో ఉన్న ప్రతి వస్తువు అల్లాదే, ప్రతి దానిని అల్లానే సృష్టించాడు, ఆయన జ్ఞానంతోటి ఆయనే ప్రతి దానిని చేశాడు, ఏది ఎలా ఉంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఇంతకుముందు ఎలా చేశాడు ఇప్పుడు ఎలా ఉంటుంది తర్వాత ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది మొత్తం అల్లాకే తెలుసు. ఆకాశాలలో భూమిలో ఉన్న ప్రతి వస్తువు అల్లాదే. మీ మనసులలో ఉన్న దాన్ని మీరు వెల్లడించినా లేక దాన్ని దాచిపెట్టినా కూడా అల్లా మీ నుండి దాన్ని లెక్క తీసుకుంటాడు. మానవుల్ని చేసిన అల్లా ఆ మానవుడిలో ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది ప్రతి విషయం ఆయనకు తెలుస్తూనే ఉంటుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ ఈ వాక్యంలో, మీ మనసులలో ఉన్న దాన్ని మీరు వెల్లడించినా చెప్పినా చెప్పకున్నా చెప్పినా దాన్ని దాచిపెట్టినా అల్లా మీ నుండి దాన్ని లెక్క తీసుకుంటాడు. మీరు చేసే ప్రతి పని మీరు చేసే ప్రతి ఆలోచన దానికి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్క తీసుకుంటాడు. ఆ తర్వాత ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అందుకే మనం వీలైనన్ని మంచి పనులు సత్కా ఖైరాత్లు నమాజ్ దువాలు వీలైనన్ని మంచి పనులు చేసుకుంటూ ఉండాలి. మన పాపాలను క్షమించమని ఆయన ధర్మం ప్రకారం జీవించే అవకాశాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉండాలి. అదేవిధంగా ఇదే ఆయతని ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే అల్లాకు అన్నింటిపై అధికారం ఉంది, ఎందుకంటే అన్నిటిని ఆయనే సృష్టించాడు, ఆయనే తయారు చేశాడు, ఆయనే పరిపాలిస్తున్నాడు కాబట్టి. అదేవిధంగా అన్ని తిరిగి ఆయన వద్దకే రావాల్సి ఉంది, అందరం ఆయన దగ్గరికే చివరికి వెళ్తాం. తీర్పు దినం రోజు జడ్జిమెంట్ కోసం తీర్పు కోసం ఆయన దగ్గరే నిలబడి హరాం హలాల్ అదేవిధంగా కర్మలను బట్టి మంచి చెడులను బట్టి పాపం పుణ్యాన్ని బట్టి మనం ఆయన దగ్గర ధర్మం ప్రకారం తీర్పు తీసుకుని కొంతమంది స్వర్గానికి కొంతమంది నరకానికి వెళ్లే రోజు ఉంది కాబట్టి అందుకే అవన్నీటికి హెడ్ అన్ని ఆయన అధికారం ఆయన కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి అల్లాకు అన్నింటిపై అధికారం ఉంది. తన ప్రభువు తరపున అవతరింపజేయబడిన దాన్ని ప్రవక్త విశ్వసించాడు. తన ప్రభువు తరపున ఏదైతే అవతరించిందో ఆ యొక్క ధర్మాన్ని ఆ యొక్క గ్రంథాన్ని ఆ యొక్క వహీని ఎస్ ఇది సరిగ్గా నిజంగా సృష్టికర్త అయిన అల్లానే ఆయనే దేవుడు అషదున్న లాయిలా ఇల్లల్లా అని ఆయన ఫస్ట్ మొట్టమొదటిగా ప్రవక్త సాక్ష్యం ఇచ్చాడు, ప్రవక్త నమ్మాడు. దాని తర్వాత ఆ ప్రవక్త మీద అవతరిస్తున్న ఏదైతే వహీ ఉందో అది నిజంగా ఖురానే అని అది దేవుడి దగ్గర ఉన్న లోహే మహఫూజ్ అనే గ్రంథం నుంచి దేవుడు ఆయన సమయం సందర్భం బట్టి జిబ్రీల్ అంటే గబ్రీల్ అనే దేవదూత ద్వారా సమయం సందర్భం బట్టి ఆయన మీద ఆ వహీని అవతరింపజేస్తున్నాడు అని ముందుగా ప్రవక్త విశ్వసించాడు. ఎస్ నా మీద అవతరించే ఏదైతే వహీ ఉందో అది ఖురాను అది దైవ గ్రంథం అని మొట్టమొదటిగా ప్రవక్త విశ్వసించాడు. దాని తర్వాత ఈ యొక్క ప్రవక్త ఎవరికైతే తన దగ్గర ఉన్న శిష్యులకు కానీ అక్కడ ఉన్న సమాజంలో వారు కానీ చెప్పినప్పుడు ఆ ప్రవక్త తర్వాత ఆయన దగ్గర ఉన్న ఆయన శిష్యులు కూడా దానిని నిజమని నమ్మారు, వాళ్ళు కూడా సత్యమని ఒప్పుకున్నారు. అల్లా తర్వాత ఆయన దగ్గర ఉన్న విశ్వాసులు కూడా దాన్ని సత్యమని ఒప్పుకున్నారు. ప్రవక్త ఎవరికైతే బోధించాడో బోధించాక అక్కడ ఉన్న కొంతమంది దానిని నమ్మిన వాళ్ళు ఆ విశ్వాసులు అవును ఇది నిజంగా సత్యమే, ఎందుకంటే ఇంతకుముందు ఉన్న దైవ గ్రంథాలలో ఉన్న దానిని కూడా ఇది ధృవీకరిస్తుంది కాబట్టి ఇది సత్యమని వాళ్ళు కూడా నమ్మారు. వారంతా అల్లాను నమ్మారు, అల్లాను పూజించారు, అల్లాను ఇష్టపడ్డారు, అల్లాని కరెక్ట్ అని నమ్మారు, అల్లాగే దేవుడని ఒప్పుకున్నారు, అల్లా దేవుడని తెలుసుకున్నారు. తర్వాత ఆయన దూతలు అంటే దేవుడు దూతల్ని కూడా తయారు చేశాడు, కానీ దూతలు దేవుళ్ళు కాదు, దూతలకి డ్యూటీలు పెట్టాడు దేవుడు. దూత అంటే ఎట్లయితే మానవుల్ని పుట్టించాడో చెట్లని చేమలని అడవులని జంతువుల్ని కొండలని పర్వతాలని ఆకాశాన్ని భూమిని ఎలా అయితే అన్నిటిని పుట్టించాడో
అలానే దేవుడు దూతల్ని కూడా పుట్టించాడు, జిన్నుల్ని కూడా పుట్టించాడు. వెలుతురు నుంచి దైవదూతల్ని, మంట నుంచి జిన్నులని, మట్టి నుంచి మానవుణ్ణి ఇలా దేవుడు పుట్టించాడు అని ఈ యొక్క దైవ గ్రంథం ద్వారా తెలుసుకున్న విశ్వాసులందరూ కూడా సత్యమని నమ్మారు. అల్లా ఉన్నాడు, అల్లాయే దేవుడు అని నమ్మిన తర్వాత ఆయన దూతలు కూడా ఉన్నారు అని నమ్మారు. దాని తర్వాత ఆయన గ్రంథాలు కూడా ఉన్నాయి, తౌరాత్, జబూర్, ఇంజీల్, బైబుల్, ఖురానే కాకుండా అనేక ప్రాంతాలలో, అనేక యుగాల్లో, అనేక చరిత్రలలో, అనేక భాషలలో అనేక గ్రంథాలు అవతరింపజేశాను. అవి ఏవి అసలు రూపాలలో ఇప్పుడు లేవు. ఈ యొక్క ఖురాన్ అనే దానికి నేనే ప్రళయం వరకు రక్షిస్తాను అని దేవుడు చెప్పిన ఆ మాటలను అందరూ విశ్వాసులైన విశ్వాసులు నమ్మారు, ఆ గ్రంథాలను ఒప్పుకున్నారు. ఆయన ప్రవక్తలను కూడా విశ్వసించారు. అంటే దేవుడు ప్రవక్తల్ని ఎన్నుకున్నాడు. ఆ ప్రవక్తలు సున్నత్ ప్రకారం మనం జీవించాలి, ఆ ప్రవక్తలు చెప్పిన పద్ధతి ప్రకారం అల్లాకి పూజ చేయాలి, ఆ ప్రవక్తలు చెప్పిన ప్రకారం నమాజ్ చేయాలి, ఆ ప్రవక్తలు చెప్పిన ప్రకారం మనం జీవితాన్ని గడపాలి. జీవితంలో ప్రతి ఒక్క విషయం ఇంటిలో గానీ, బయట గానీ, సమాజంలో గానీ, వ్యాపారంలో గానీ, ఎక్కడైనా సరే ఈ ప్రవక్తల ద్వారా చూపించిన పద్ధతుల్ని పాటిస్తూ అల్లాని మెప్పించాలి అని ఈ యొక్క ప్రవక్తల్ని కూడా విశ్వసించారు. ప్రవక్తల్ని విశ్వసించడం అంటే ప్రవక్తల్ని పూజించమని కాదు, ప్రవక్తల్ని ఆరాధించమని కాదు, ప్రవక్తలు ప్రవక్తలని దైవ ప్రవక్తలు అని నమ్మాలి. అంతే, వారు చెప్పిన ఏదైతే సందేశం ఉందో ఆ సందేశం ప్రకారం వారు ఎవరినైతే ఆరాధించమన్నారో వారిని ఆరాధించాలి, కాని వీరిని కూడా వారితో పాటు దేవుడుగా చేసుకొని ఆరాధించమని కాదు. దేవుడు దేవుడే, ప్రవక్త ప్రవక్తే. ప్రవక్తలు చెప్పిన ఎవరు దేవుడని ప్రవక్తలు చెప్పారో ఆ దేవుణ్ణి ఆరాధించాలి, కాని ఈ యొక్క ప్రవక్తలను దేవుడిగా చేసుకుని ఆరాధించమని, లేదా దేవుడి తర్వాత ఇళ్లను కూడా ఆరాధించమని మాత్రం ఏ ప్రవక్త చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు, దేవుడు కూడా ఏ గ్రంథంలో కూడా చెప్పలేదు. అందుకోసమని ప్రవక్తలు కూడా ఉన్నారు అని విశ్వసించారు, కాని అల్లానే ఆరాధించాలి. అదేవిధంగా అల్లా ఉన్నాడు, దైవదూతలు ఉన్నారు, అదేవిధంగా దైవ గ్రంథాలు ఉన్నాయి, ప్రవక్తలు కూడా ఉన్నారని విశ్వసించి దాని తర్వాత అల్లాను మాత్రమే ఆరాధిస్తారు. మేము ఆయన పంపిన ప్రవక్తలు, ఏ మధ్య ఎలాంటి విచక్షణను, భేదభావాన్ని పాటించమని ఆ విశ్వాసులు చెప్తారు. ఏమని అంటే, ఈ ఒక ప్రవక్తకి ఈ శక్తులు ఉన్నాయి, ఆ ప్రవక్తకి ఈ శక్తులు ఉన్నాయి, ఈ ప్రవక్తకి ఈ గ్రంథమే వచ్చింది, ఆ ప్రవక్తకి ఆ గ్రంథం వచ్చింది, ఈ యుగంలో ఈ ప్రవక్త గ్రేట్, ఆ యుగంలో ఆ ప్రవక్త గ్రేట్ అని చెప్పకుండా అందరూ కూడా ఒకటే విషయం మీద వచ్చారు. ఏంటి, సృష్టికర్త ఆయన అల్లా. అల్లా ఈయన ఈ యొక్క గ్రంథాల ద్వారా, ఈ యొక్క ప్రవక్తల ద్వారా, మా ద్వారా గానీ, మాకంటే ముందు గానీ ఈ ఇన్ఫర్మేషన్, ఈ యొక్క మెసేజ్, ఈ యొక్క జ్ఞానాన్ని మాకు తెలిపి మా ద్వారా ప్రజలకు చెప్పమన్నాడు, మేము చెప్పాము అని ఆ ప్రవక్తలు చెప్పారు. కొంతమందికి వాళ్ళల్లో శక్తులు ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు, కొంతమందికి గ్రంథాలు ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు, కానీ వాళ్ళందరి మెసేజ్ ఒకటే, అల్లా గురించి ప్రజలకు తెలపడం. అలానే ఆ ప్రజలు, ఆ యొక్క ప్రజల అంటే, మనం ఇప్పుడు ఏదైనా మిషన్ తయారు చేసి ఆ మిషన్కి ఒక మాన్యువల్ బుక్ ఎలా అయితే పెడతామో, దాన్ని ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, దాన్ని ఎలా రిపేర్ చేయాలి, ఏం జరుగుతుంది అని చెప్పి పెడతామో బుక్, అదేవిధంగా మానవుని, ఈ సృష్టిని తయారు చేసిన దేవుడు కూడా ఈ సృష్టి ఎలా ఉంది, ఎక్కడుంది, ఎట్లా ఉంది, మానవుడు ఈ సృష్టిని ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకోవద్దు, ఎలా ఎలా బతకాలి, ఎలా బతకొద్దు అనే పద్ధతులు ఈ యొక్క ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా ప్రజలకు తెలిపాడు. ఈ విషయాన్ని ప్రజలు నేర్చుకోవాలి. అంతేగాని ఈ ప్రవక్తలని దేవుళ్ళుగా చేసి ఆరాధించుకోకూడదు. ఈ ప్రవక్తలు దేవుళ్లతో సమానం కాదు. అట్లానే ఒక ప్రవక్త గొప్ప, ఒక ప్రవక్త గొప్ప కాదు అని మాత్రం మాట్లాడకూడదు. అందరూ ప్రవక్తలే. అందరూ ఆ యొక్క దేవుడి గురించి చెప్పడానికి, మానవులకు పద్ధతులు ఏర్పడడానికి ఎన్నుకోబడ్డ వాళ్లే అని మాత్రమే విశ్వాసం పెట్టాలి. అదేవిధంగా ఈ ఎవరైతే ఆ విశ్వాసాన్ని పెడతారో, ఎవరైతే ఈ అల్లాను నమ్మారో, దూతలు ఉన్నారు, గ్రంథాలు ఉన్నాయి, ప్రవక్తలు ఉన్నారు అని చెప్పారో, ఈ ప్రవక్తల మధ్య భేదభావాన్ని ఎవరైతే చూపించకుండా వీటన్నిటిని విశ్వసించారో, వాళ్ళు ఇంకా ఏమంటారంటే, మేము ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని విన్నాం, మేము విశ్వసించాం, అంతే, ముస్లింలు అయిపోయామంటారు. మా ప్రభు, దాని తర్వాత ఒక ప్రార్థన ఉంది ఇక్కడ, అల్లా ఖురాన్లో ఒక ప్రార్థన జరుపుతాడు. ఏమని, ఖురాన్లో 285 వాక్యాలలో చూసినట్లయితే, ఓ మా ప్రభు, మేము నీ క్షమాభిక్షను వర్ధిస్తున్నాం, వల్ల మమ్మల్ని క్షమించు, చివరికి మేము మరలి రావాల్సింది నీ వద్దకు ఎప్పటికైనా సరే అని అంటారు. వల్ల మమ్మల్ని క్షమించు, చివరికి మేము ఎప్పటికైనా నీ వద్దకే రావాలి అని అంటారు. అల్లా ఏ ప్రాణిపైనా కూడా దాని శక్తికి మించిన భారం వేయడు. ఏ ప్రాణి ఎంత బరువు మోయగలుగుతుందో, ఎన్ని బరువు బాధ్యతలు మోయగలుగుతుందో, ఎంత
ఎన్ని సమస్యలను ఎదుర్కోగలుగుతుందో, ఎన్ని బాధ్యతలు నిర్వర్తించగలుగుతుందో, ఎన్ని కష్ట సుఖాలు అనుభవించగలుగుతుందో అంత మాత్రమే ఆ ప్రాణిపైన ఆ దేవుడు వేస్తాడు. అంతేగాని దానికి మించిన భారాన్ని వేయడు. కాకపోతే దాన్ని మనమే అర్థం చేసుకోకుండా, ప్రజలే అర్థం చేసుకోకుండా దాన్ని భారంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇటువంటి సమస్యల్లో ఉన్నప్పుడు ఎక్కువ ఆరాధనలో ఉంటే ఇంకా మంచిది. అప్పుడు మనకి ధైర్యం దొరుకుతుంది. అందుకే మా ప్రభు, మేము నీ క్షమాభిక్షను వర్ధిస్తున్నాము, చివరికి మరలి రావాల్సింది నీ వద్దకి అని అంటారు. అల్లా, ఏ ప్రాణిపైన దాని శక్తికి మించిన భారం వేయడు, అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది, మరి అది ఏ పాపాన్ని ముటగట్టుకున్నా దాని ఫలితాన్ని అదే చవి చూస్తుంది. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది, మరి అది ఏ పాపాన్ని ముటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవి చూస్తుంది. మీరు ఇలా ప్రార్థిస్తూ ఉండండి అని అల్లా చెప్తున్నాడు. ఏమని? ఓ మా ప్రభు, మేము మర్చిపోయినా లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మేము మర్చిపోయినా లేదా మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభు, మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మా పూర్వీకులపై ఎటువంటి వారికి ఎటువంటి గతి పట్టించావో అటువంటి పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయొద్దల్లా. మా ప్రభు, మేము మోయలేనటువంటి బరువుని మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదిలిపెట్టు, మాకు క్షమాభిక్ష పెట్టు, మాపై దయచూపు. నీవే మా సంరక్షకుడవు, అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు. ఆమీన్. మా ప్రభు, మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదిలిపెట్టు, మాకు క్షమాభిక్ష పెట్టు, మాపై దయచూపు. నీవే మా సంరక్షకుడవు, అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు. ఆమీన్. ఖురాన్లో 2వ సూరాలోని 284, 285, 286 వాక్యాలను ఇప్పుడు మనం చూసాం. ఇప్పుడు పల్లెటూరి ముస్లింల గురించి అల్లా ఖురాన్లో ఏం చెప్పాడు? పల్లెటూరిలో ఉన్న ముస్లింల గురించి, ఊళ్ళల్లో ఉన్న ముస్లింల గురించి అల్లా ఏం చెప్పాడు ఖురాన్లో? 49వ సూరాలోని 14-18 వాక్యం అడిగింది. ఖురాన్లో 49వ సూరాలో 14-18 వాక్యం కనుక చూసినట్లయితే, మేము విశ్వసించాము అనే పల్లెవాసులు అంటున్నారు. మేము కూడా విన్నాం, విశ్వసించాం, మేము కూడా ఇస్లాంలో ఉన్నాం, మేము కూడా ముస్లింలమే అని పల్లెవాసులు అంటున్నారు. పల్లెటూళ్ళల్లో ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు అంటున్నారు, ఓ ప్రవక్త, నువ్వు వాళ్ళకి ఇలా చెప్పు అని ఖురాన్లో ఒక వాక్యాన్ని చిట్టి చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఆ ప్రజలకు తెలుపుతున్నాడు అల్లా. 49వ సూరాలోని 14-18 వాక్యం వరకు, నిజానికి మీరింకా విశ్వసించలేదు. వీళ్ళు, మేము విశ్వసించాము, మేము ముస్లింలమే అని పల్లెవాసులు అంటున్నారు. కానీ ఈ ఖురాన్ వాక్యంలో అల్లా ప్రవక్త ద్వారా ఏం చెప్తున్నాడు? ఓ ప్రవక్త, వారికి ఇలా చెప్పు, నిజానికి మీరు ఇంకా విశ్వసించలేదు, కానీ వ్యతిరేక ధోరణిని మానుకుని లొంగిపోయాం, ఇస్లాం స్వీకరించాము అని మాత్రం అనండి. ఏదో మా కాందాన్ని, లేదంటే మేము ఇస్లాం కుటుంబం నుంచి, ఆ వంశం నుంచి వచ్చాము కాబట్టి మేము అలానే ముస్లింలుగా వస్తున్నాము, వచ్చాము అని చెప్పండి అని చెప్తున్నాడు. అంటే దీని అంటే ఇది కనుక గమనిస్తే, చాలా మంది ఇస్లాం పద్ధతిలో ఉన్నాయి, అదే కాస్ట్ ప్రకారం, అదే మతం ప్రకారం ఉన్నాం కదా అని అదే పద్ధతిలో వస్తున్నారే గాని, ఊళ్ళల్లో ఉన్న వారికి ఎంతమందికి ఖురాన్ తెలుసు, ఎంతమంది ఖురాన్ చదువుతున్నారు, ఎంతమంది వారు ఇస్లాం పద్ధతి ప్రకారం పాటిస్తున్నారు, ఎంతమందిని మనం ఈనాడు చూస్తున్నాం ఊళ్ళల్లో ఉన్న వాళ్ళని ఎవరైనా గమనించినట్లయితే, ఎంతమంది పరదా పద్ధతి, బురకా పద్ధతి పాటిస్తున్నారు, ఎంతమంది ఖురాన్ చదువుతున్నారు, ఎన్ని మస్జిదుల్లో నమాజులు దొరుకుతున్నాయి, ఎన్ని పూటల్లో నమాజులు దొరుకుతున్నాయి, అదేవిధంగా ఎంతమంది ఇస్లాం పద్ధతి ప్రకారం వారి బట్టలు గాని, వేషధారణ గాని, మాటలు గాని, వ్యాపారాలు గాని, పనులు గాని, సంపద గాని, సంపాదన గాని ఎలా ఉంది. ఈనాడు హలాల్ అనే పదానికే మాట మారిపోయింది. ఏ పండుగలు పబ్బాలు వచ్చేసినా ఒక ఒక హలాల్ చేయాలి అని అంటే, ఏదో ఒక ముస్లిం గడ్డం టోపీ పెట్టుకున్నానో లేకపోతే ఒక ముస్లిం పేరు పెట్టుకుని ఉండి ఏదో కత్తి తీసుకెళ్లి ఆ బిస్మిల్లా అని చెప్పి కోసేస్తే హలాల్ అని అనుకుంటున్నారు చాలా మంది. అసలు హలాల్ అంటే ఏంటి అనే ఒక విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, హలాల్ అంటే ఏంటి, ఒక ఏదైనా ఒక జంతువుని ఇంకో జంతువు ముందు కాకుండా సపరేట్గా తీసుకెళ్లి కిబ్లా వైపు దాన్ని పెట్టి దాని ఎదురుగా కూడా కత్తి నూరకుండా, వేరే దాని షాట్గా దానికి తెలియకుండా కత్తి నూరుకొని బిస్మిల్లా అని చెప్పే ముందు ఫస్ట్ దానికి 3 సార్లు నీళ్లు తాగనివ్వాలి, బలవంతంగా కాకుండా దాని అంతటికి అది తాగేటట్టు ఉండాలి. తాగిన తర్వాత దాన్ని ప్రశాంతంగా దాని చెవులు మూసి దాని
చెవులు మూసిన తర్వాత కిబ్బుల వైపు పడుకోబెట్టి వెనక నుంచి ముంగటికి ఒక ఇలా బిస్మిల్లా అని చెప్పేసి కట్ చేసి హలాల్ చేస్తాం గొంతుని. దాని తర్వాత రక్తం మొత్తాన్ని పోనీయాలి. ఆ రక్తాన్ని తాగొద్దు, తినొద్దు. ఇది హలాల్ పద్ధతి అంటారు. కానీ కరెక్ట్గా ఇదే పద్ధతి ప్రకారం ఎంతమంది హలాల్ చేస్తున్నారు? నిజంగా ఆ జానవరం ఎదురుగా కత్తి వేరే జంతువు ఎదురుగా ఇంకో జంతుని బలిస్తున్నారా? ఇవ్వట్లేదా? అదేవిధంగా కత్తిని ఎక్కడ నురుతున్నాం, ఎలా నురుతున్నాం, నీళ్లు ఎప్పుడు తాగుతుంది, ఎలా తాగుతుంది, దాన్ని ఎటువైపు పడుకోబెట్టి దాన్ని హలాల్ చేస్తున్నాం, దాన్ని ఎలా హలాల్ కటింగ్ చేస్తున్నాం, దాని రక్తం ఏమవుతుంది, అదేవిధంగా బిస్మిల్లా అంటే ఏంటి, అల్లా పేరుతోటి అన్నం చేస్తున్నాం, అదేవిధంగా ఇది ఎలా చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం, ఎవరు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎట్లా చేయాలి, ఇది ఎవరు చేస్తే అవుతుంది, ఎవరు చేయకపోతే అవదు, ఇవన్నీ ఎంతమందికి తెలుసు ఈ అనేది ఒక చిన్న విషయం గనక తీసుకుంటే ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో. అలా ఈనాడు ఒక విలేజ్లో కానీ ఒక ఊరుల్లో ఉన్న ముస్లిమ్స్ వారికి ఎంతవరకు ఇస్లాం ధర్మం తెలుసు, ఒక పరదా విషయం, ఒక బుర్కా విషయం కానీ, నమాజ్ విషయం, ఎంతమందికి నమాజులు చేయటం కూడా నేను కొన్ని గమనించాను. చాలా ఊర్లో నమాజ ముస్లింకి నమాజ్ చేయటం రాదు, నమాజులో ఉన్న దువ్వాలు రావు, నమాజ్ ఎలా చేయాలో తెలియదు, నమాజులు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు, మజీదులు సరిగా లేవు, మజీదులు ఉన్నా కూడా వాటి మెయింటెనెన్స్ లేదు, ఆ మజీదులలో నమాజ్ చేపించేటోళ్ళు కూడా లేరు, చేసేటోళ్ళు కూడా లేరు, ఇలా చాలా ఉన్నాయి. ఇలా చూసుకుంటా పోతే ఎప్పుడు పెళ్ళప్పుడు ఊర్లు పోయేటప్పుడు బుర్కా వేసుకుంటారు, అస్సలాము అలైకుం, వాలైకుం అస్సలాం అంటారు, దావతుల్లో అలా కనిపిస్తూ ఉంటారు. మిగతా ఇస్లాం పద్ధతుల్లో ఇస్లాం పద్ధతి పాటించినట్టు ఎక్కడా లేదు. వారు కూడా కట్నాలు తీసుకోవటం, కట్నాలు ఇవ్వటం, వేరే అన్ని రకాల వేరే ధర్మాలలో ఉన్నవన్నీ పాటించుకుంటా వీళ్ళు కూడా అన్ని చేసుకోవటం ఉంటుందే కానీ ఇస్లాం ధర్మం పద్ధతి ప్రకారం జీవించినట్టు ఎక్కడైనా కనిపిస్తున్నారా, ఎంతమంది కనిపిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అదే అంటుంది, ఇక్కడ ఈ ఖురాన్ వాక్యం ఏమని చెప్తుంది, నిజానికి మీరు ఇంకా విశ్వసించలేదు కానీ లొంగిపోయాం, అంటే మేము అటువంటి కుటుంబంలో అటువంటి వంశంలో వచ్చాము కాబట్టి మేము కూడా ముస్లింలమే అని అంటున్నారు. కానీ నిజంగా ఎంతవరకు మీరు ఇస్లాం పాటిస్తున్నారు అనే ఒక సమాధానం కానీ అనే ఒక ప్రశ్న కానీ ఈ యొక్క ఖురాన్లో 49వ సూరాలో 14 నుంచి 18వ వాక్యం వరకు గనక చదువుతున్నట్లయితే ఈ యొక్క ఆలోచన వస్తుంది. అదేవిధంగా ఇంకొంచెం ముందుకి చదివినట్లయితే ఈ వాక్యాన్ని, వాస్తవానికి విశ్వాసం ఇంకా మీ హృదయాలలో ప్రవేశించనే లేదు, మీరు గనక అల్లాకు ఆయన ప్రవక్తకు విధేయత చూపితే ఆయన మీ కర్మలలో ప్రతిఫలంలో ఏమాత్రం కోత విధించడు. మీరు నిజంగా అల్లాకు ఆయన ప్రవక్తకు విధేయత చూపితే ఆయన మీ కర్మల ప్రతిఫలంలో ఏమాత్రం కోత విధించడు. నిశ్చయంగా అల్లా క్షమాశీలి, దయాశీలి. అల్లాను ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించి, అల్లాను ఆయన ప్రవక్త అంటే అల్లాను ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించండి అంటే అల్లాను ఆరాధించాలి, అల్లానే పూజించాలి, అల్లాకే నమాజులు చేయాలి, అన్ని ఆరాధనలు అల్లాకే అర్పితాం. ఎలా అర్పితాం, ఎలా చేయాలంటే ప్రవక్త ఎలా చూపించాడో ఆ పద్ధతి ప్రకారం మనం అల్లానే ఆరాధించాలి, అంతేగాని ప్రవక్తను ఆరాధించమని కాదు దీని అర్థం. అల్లాను ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించి తరువాత ఎలాంటి సందేహానికి తావీయకుండా, ఎటువంటి డౌట్స్ కి, ఎటువంటి ఊహలకి, ఎటువంటి ఆలోచనలకి తావీయకుండా, దారివ్వకుండా తమ ధన ప్రాణాలతో అల్లా మార్గంలో పోరాడేవారే నిజమైన విశ్వాసులు. అంటే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా, ఎటువంటి పాటించే విషయంలో కానీ, పద్ధతుల విషయంలో కానీ, ఎటువంటి ఏం జరిగినా కూడా మనం ధర్మం ప్రకారమే జీవించడానికి ప్రయత్నించే వారే నిజమైన విశ్వాసులు, వారే సత్యవంతులు. అంటే ధర్మం అంటే ధన ప్రాణాలతో అల్లా మార్గంలో పోరాడేవారే విశ్వాసులు. అంటే వెళ్ళి ఎవరితో కొట్లాటాలు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనం పాటించేటప్పుడు మన సంపాదనలో కానీ, మన కుటుంబంలో కానీ, మన సొంత విషయాల్లో కానీ, బయట విషయాల్లో కానీ, మన కోరికలను కంట్రోల్లో పెట్టుకుని, మన ఆలోచనల్ని కంట్రోల్లో పెట్టుకుని, మనం ఆశలకి పోకుండా, కోరికలకు పోకుండా, చెడాల వాటికి పోకుండా మనల్ని మనం ఆపుకుంటూ ఆయన మార్గంలో, సరైన మార్గంలో మనం అనేక రకాల విషయాలను మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ జీవించే ప్రతి పద్ధతి కూడా ఎంతో ముఖ్యమని ఇక్కడ చెప్తున్నాడు. వారే నిజమైన సత్యవంతులు. వారికి చెప్పమంటున్నాడు అల్లా ఏమని, ఏమిటి మీ ధార్మికత గురించి అల్లా, మీరు అల్లాకే తెలియపరచాలనుకుంటున్నారా ఏంటి? భూమి ఆకాశాల్లో ఉన్న ప్రతీది అల్లాకు తెలుసు, అల్లా ప్రతీదీ తెలిసిన వాడు. తాము ఇస్లాం స్వీకరించి నీకేదో ఉపకారం చేసినట్లుగానే వారు మాట్లాడుతున్నారు.
భూప్రవక్త వారికి చెప్పు, మీ ఇస్లాం స్వీకరణకు సంబంధించిన ఉపకారం నాపై పెట్టకండి. వాస్తవానికి మీరు సత్యవంతులే అయితే గనక తెలుసుకోండి, అల్లా విశ్వాస మార్గం చూపి మీకు మహోపకారం చేశాడు. భూమి ఆకాశాల్లో ఉన్న రహస్య విషయాలన్నీ అల్లాకు బాగా తెలుసు అన్న సంగతిని మీరు గ్రహించాలి. మీరు చేసేదంతా ఆయన చూస్తూనే ఉన్నాడు అని ఈ యొక్క ఖురాన్లోని 49వ సూరాలో 14-18 వాక్యం వరకు తెలుస్తుంది. అదేవిధంగా చనిపోయిన 4 పక్షులు తిరిగి బ్రతికించడం గురించి ఖురాన్లో ఏం చెప్పబడి ఉంది అనే ప్రశ్నకి ఖురాన్లో 2వ సూరాలో 260వ వాక్యం చూసినట్లయితే మరొక సంఘటన ఏంటంటే, ఓ ప్రభు నీవు మృతులను ఎలా బ్రతికిస్తావో కాస్త నాకు చూపవా అని ఇబ్రహీం అనే ప్రవక్త విన్నవించుకున్నాడు అల్లాని. నీకు నమ్మకం లేదా అని దేవుడు తరపున సెలవేయబడింది. ఎందుకు లేదు, నాకు పూర్తి నమ్మకం ఉంది అల్లా, కాకపోతే ఆత్మతృప్తి కోసం నా మనసు తృప్తి కోసం ఇలా అడిగాను అని అతను అన్నాడు. అప్పుడు అల్లా 4 పక్షులను తీసుకో, వాటిని పెంపుడు జంతువుల లెక్క మంచిగా పెంచుకో, వాటిని కోసి ముక్కలు ముక్కలుగా చేయి, తర్వాత అన్నిటినీ కలిపే, తర్వాత ఒక్కో పర్వతంపై దాన్ని ఒక్కో మాంసపు ముక్క నుంచు, ఆ పైన వాటిని పిలువు, అవి నీ వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాయి. అల్లా సర్వశక్తిమంతుడు వివేక సంపన్నుడు అన్న సంగతిని బాగా తెలుసుకో అని అన్నాడు. అలా ఇబ్రహీం ప్రవక్త అలా ఆ 4 పక్షులను పెంచి వాటిని కోసి మాంసం లెక్క కలిపి వాటిని పర్వతాలపై ఉంచి మళ్ళా పిలవంగానే అవి ఇప్పుడే అటు ఎగిరిపోయి వెళ్ళిపోయితే మళ్ళీ పిలిస్తే లేచి వచ్చినట్టు లేచొచ్చాయి. అంటే చనిపోయి తర్వాత ముక్కలుగా కోసి కలిపినా కూడా అవి మళ్ళీ ఇప్పుడే లేచి వచ్చాయన్నట్టు అటువంటి ఒక సంఘటన జరిగిందని ఇక్కడ ఖురాన్లో 2వ సూరాలో 260వ వాక్యంలో చెప్తున్నాడు. అదేవిధంగా దేవుని వెలుగుకు ఈ ప్రపంచంలో మాడిపోయిన కొండ ఎక్కడ ఉంది అని ఒక ప్రశ్న ఉంది. దానికి 7వ సూరాలో 143వ వాక్యం కనుక చూసినట్లయితే, మేము నిర్ధారించిన సమయానికి మూసా అలైహిస్సలాం వచ్చి, మోసే అనే ప్రవక్త వచ్చి అతని ప్రభువు అతనితో సంభాషించిన తర్వాత అతను, నా ప్రభు నాకు నీ దర్శనం కలిగించు, నేను ఓసారి నిన్ను చూస్తాను అని విన్నవించుకోగా, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నన్ను చూడలేవు. ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఏ మానవుడు కూడా దేవుణ్ణి ఈ ప్రపంచంలో ఉండగా చూడలేడు. అయితే అదిగో ఆ కొండ వైపు నీ దృష్టిని సారించు, అటు ఆ కొండ వైపు నువ్వు చూడు, అది గనక యథాస్థితిలో ఉండగలిగితే నువ్వు కూడా నన్ను చూడగలుగుతావు, అంటే నా యొక్క వెలుగుని ఆ కొండ మీద నేను పడేటట్లు చేస్తాను, ఆ కొండ గనక యథాస్థితిలో ఉంటే నీవు కూడా నన్ను చూడొచ్చు అని అంటాడు అని ఆయన సెలవిస్తాడు అల్లా. ఆ తర్వాత అతని ప్రభువు తేజస్సు ఆ కొండపై ప్రసరించగానే ఆ తేజస్సు దాన్ని తుత్తునీయులు చేసేసింది. మోసే అలైహిస్సలాం ప్రవక్త స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహలోకి రాగానే ప్రభు నీవు పరమ పవిత్రుడవు, నేను నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాను, అందరికన్నా ముందు నేనే నిన్ను విశ్వసిస్తున్నాను అని మనవి చేసుకున్నాడు. 7వ సూరాలోని 143వ వాక్యం ఇది ఖురాన్లో. అదేవిధంగా ఖురాన్ వినేటప్పుడు లేదా చదివేటప్పుడు కొంతమంది ఏడుస్తారు ఎందుకు అని ఇంకొక ప్రశ్న వచ్చింది. ఖురాన్లో 5వ సూరాలో 83, 84, 85 వాక్యాలు కనుక చూసినట్లయితే, ప్రవక్తపై అవతరించిన దానిని వారు విన్నప్పుడు, ఎవరైతే నిజంగా విశ్వసించారో ధర్మాన్ని ఇస్లాంని ఎవరైతే విశ్వసించారో, అల్లా ఉన్నాడు అల్లాయే దేవుడు అని ఎవరైతే విశ్వసించారో, ప్రవక్తపై అవతరించిన దానిని వారు విన్నప్పుడు సత్యాన్ని గ్రహించిన కారణంగా, నిజాన్ని తెలుసుకున్న కారణంగా వారి కళ్ళ నుంచి కన్నీరు ప్రవహించటం నీవు గమనిస్తావు. ఆ ఖురాన్ వినేటప్పుడు వారి కళ్ళ నుంచి ఆ కన్నీరు ప్రవహించటం కారటం నీవు గమనిస్తావు. వారిలా అంటారు, మా ప్రభు మేము విశ్వసించాము కాబట్టి మా పేర్లను కూడా ధృవీకరించే వారితో పాటు రాసుకో. ఎందుకంటే ఒకప్పుడు జరిగిన కథనాలు జరుగుతున్నవి, జరగబోయేవి,
అనేక విషయాలు, అదేవిధంగా స్వర్గం నరకం సంబంధించిన విషయాలు, ప్రళయం గురించి సంబంధించిన విషయాలు, సమాధి జీవితం గురించి సంబంధించిన విషయాలు, మనకంటే ముందు తరాల్లో జరిగిన విషయాలు, ఇప్పుడు జరిగేవి, జరగబోయేవి, ఖయామత్ వచ్చే ముందు వచ్చే అంటే ప్రళయం వచ్చే ముందు ఉన్న కొన్ని విషయాలు, ఇవన్నీ చూస్తే కనుక అనేక ప్రవక్తలపై అవతరించిన అనేక విషయాల గురించి, ఆ సమాజాలలో జరిగిన విషయాల గురించి, అదేవిధంగా అనేక జరుగు అనేక భవిష్యవాణి కాలజ్ఞానం, ఇటువంటి విషయాలు అనేటివి ఖురాన్లో నుంచి వింటున్నప్పుడు చాలా మందికి చాలా బాధ కలుగుతుంది. కొంతమంది ఇటువంటి విషయాలు వింటూ ఏడుస్తూ ఉంటారు కదా. అందుకనే ఈ వాక్యాన్ని ఖురాన్లో 5వ సూరాలో 83-84-85 వాక్యాలు 5వ సూరా ద్వారా తెలుస్తున్నాయి. ప్రవక్తపై అవతరించిన దానిని ఆ విశ్వాసులు వారు విన్నప్పుడు సత్యాన్ని గ్రహించిన కారణంగా, ధర్మం గురించి తెలుసుకున్న కారణంగా, నిజం తెలుసుకున్న కారణంగా వారి కళ్ళ నుంచి కన్నీరు ప్రవహించటం నీవు గమనిస్తావు. వారు ఇలా అంటారు, ఇలా ప్రార్థిస్తూ ఉంటారు, మా ప్రభు మేము విశ్వసించాము కాబట్టి మా పేర్లను కూడా ధృవీకరించే వారితో పాటు రాసుకో, మమ్మల్ని కూడా స్వర్గంలో పంపించే వారితో రాసుకో, మమ్మల్ని కూడా ముస్లింలలో చేర్చుకో, మమ్మల్ని కూడా ఇస్లాంలో పెట్టుకో, మేము అల్లాను మా వద్దకు వచ్చిన సత్యాన్ని విశ్వసించకుండా ఉండటానికి ఇక మా వద్ద మిగిలిన సాకు ఏముంది, మా ప్రభు మమ్మల్ని సజ్జనుల సహచర్యంలో చేరుస్తాడన్న ఆశ మాకుంది. వారు ఈ విధంగా పలికినందుకు గాను అల్లా వారికి కింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను ప్రసాదిస్తాడు, వారందులో కలకాలం ఉంటారు, సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలం ఏమైనా లభిస్తుంది అని ఖురాన్లో 5వ సూరాలో 83-85 వాక్యాల ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ఇంకొక ప్రశ్న కనుక చూసినట్లయితే, ఖురాన్ వాక్యాలను అమ్ముకునే ముస్లింలు ఎవరు? ఈ వాక్యానికి గనక సమాధానం చూసినట్లయితే 3వ సూరాలోని 199-205 ఖురాన్లో 3వ సూరాలో 199-205 కనుక చూసినట్లయితే, గ్రంథవహులలో కొందరున్నారు, అంటే గ్రంథం తెలిసిన వారిలలో కొందరున్నారు, వారు అల్లాను మీపై అవతరించిన దానిని, వారి వైపునకు అవతరించిన దాన్ని కూడా విశ్వసిస్తారు. అల్లాను విశ్వసిస్తారు, మీపై అవతరించిన దాన్ని, వారి వైపునకు అవతరించిన దాన్ని కూడా విశ్వసిస్తారు, అల్లాకు భయపడుతూ ఉంటారు, అల్లా ఆయతులను కొద్దిపాటి మూల్యానికి అమ్ముకోరు. వాళ్ళు ఎవరైతే నిజంగా అల్లాను నమ్మారో, విశ్వసించారో, దాన్ని పూర్తిగా గాఢంగా నమ్మి విశ్వసించి దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారో, అటువంటి వారు ఈ యొక్క ఖురాన్ వాక్యాలను అనేక రకాల ఫత్వాలుగానో, తావీదులుగానో, అనేక రకాల పద్ధతులుగానో అమ్ముకోరు. అదేవిధంగా వారు చేసే పనులు, ఇది హలాలే లేకపోతే ఇది హరాము లేకపోతే ఇది కరెక్టే, నేను ఇలా చేయటం కరెక్టే అని కొన్ని వారు చేసే పనులకి సంజేసి ఇచ్చుకోవడానికి, వారు చేసే పని సరైనదే అని చెప్పుకోవడానికి, అర్హం పని కూడా ఇది హలాలే అని చెప్పుకోవడానికి ఇలా వారు ప్రయత్నించరు. ఇది హరాం అయితే హరాం, హలాల్ అయితే హలాల్, ఇది చేయొచ్చు అంటే చేయొచ్చు, చేయకూడదు అంటే చేయకూడదు, అంతేగాని వారు ఎటువంటి దీంట్లో కొద్దిపాటి మూల్యానికి అమ్ముకోరు. అంటే అల్లా ఆయతులను కొద్దిపాటి మూల్యానికి అమ్ముకోరు అంటే వాళ్ళు జీవించడానికి, వాళ్ళు జీవితం గడపడానికి వారు ఖురాన్ని ఇలా చెడుగా వాడుకోరు, లేదా వారి అవసరానికి వాడుకోరు అని దీని యొక్క అర్థం. అలాంటి వారి ప్రతిఫలం వారి ప్రభు వద్ద ఉంటుంది. నిశ్చయంగా అల్లా వేగంగా లెక్క తీసుకుంటాడు. ఓ విశ్వసించిన వారులారా, మీరు సహన స్థైర్యాలను ప్రదర్శించండి. మీకు ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, ఏం జరిగినా మీరు సహనం స్థైర్యం ప్రదర్శించండి. పరస్పరం సహనం గురించి బోధించుకుంటూ ఉంటూ సమాయత్తమై ఉండండి అల్లా మార్గంలో. ఎందుకంటే మీకు ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా ఒకరికొకరు సహాయపడండి, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోండి, అందరూ కలిసికట్టుగా ఉండండి, అల్లాకు భయపడుతూ ఉండండి. అప్పుడే మీరు సాఫల్యం పొందుతారు, అప్పుడే మీరు మంచిగా ఉండగలుగుతారు. అల్లా ఒక సమాజాన్ని కలిసి ఉండమంటున్నాడు, ఈడిపోయి ఉండకండి, అందరూ ఒక కలిసికట్టుగా మంచిగా ఆప్యాయతంగా కలిసి ఉండండి అంటున్నాడు ఖురాన్లో 3వ సూరాలో 199-200 వాక్యం ఇది. అదేవిధంగా ఖురాన్ని గుర్తుపట్టగలిగిన వేరే గ్రంథాల వాళ్ళు ఎవరు అని ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది. ఖురాన్ని గుర్తుపట్టగలిగిన వేరే గ్రంథాల వారు ఎవరు? ఖురాన్లో 28వ సూరాలో 51-54 వాక్యాలు కనుక చూసినట్లయితే, ఖురాన్లో 28వ సూరా 51, 52, 53, 54 వాక్యాలు కనుక చూసినట్లయితే,
ప్రజలు హితబోధను గ్రహించగలందుకు ప్రజలు హితబోధను గ్రహించేటందుకు గాను మేము మాత్రం వారికి మా వాక్కును నిరంతరం పంపించాము. వాళ్ళు అర్థం చేసుకోవాలని, వాళ్ళు జ్ఞానం తెచ్చుకోవాలని, వాళ్ళకి అర్థం కావాలని మేము మా వాక్కులను నిరంతరం పంపిస్తూనే ఉన్నాము. అనేక యుగాలలో, అనేక చరిత్రలలో, అనేక భాషలలో అనేక ప్రవక్తలను ఎన్నుకొని వారి ద్వారా మా గ్రంథాలని, మా వాక్కులను పంపిస్తూనే ఉన్నాము. మేము లోగడ ఎవరికైతే అనేక గ్రంథాలు వసిగామో, మేము లోగడ కూడా ఎవరికైతే గ్రంథాలు వసిగామో వారు దీనిని, ఈ ఖురాన్ను కూడా విశ్వసిస్తారు. ఎందుకంటే ఆ గ్రంథాలలో ఏముంది, ఈ ఖురాన్లో ఏం చెప్పబడుతుంది, ఈ ఖురాన్లో ఏం చెప్పబడింది, ఆ గ్రంథాలలో ఏముందో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆ గ్రంథాలు చదివే వారికి ఆ విషయం తెలుస్తుంది. వారికి దానిని, ఖురాన్ను చదివి వినిపించినప్పుడు ఇది మా ప్రభువు తరపు నుంచి వచ్చిన సత్యం అని మేము విశ్వసిస్తున్నాము, అసలు మేము దీనికి ముందు నుంచే ముస్లింలుగా ఉన్నాము అని అంటారు. ఎప్పుడైతే వారికి ఖురాన్ చదివి వినిపించడం జరిగిందో, ఈ ఖురాన్ గురించి వారికి తెలియటం జరిగిందో, ఎప్పుడైతే వారికి ఈ విషయాలు తెలిసినాయో, ఇది మా ప్రభువు తరపు నుంచి వచ్చిన సత్యం అని మేము విశ్వసిస్తున్నాం, అసలు మేము దీనికి ముందు నుంచే ముస్లింలుగా ఉన్నామని వారు చెప్తారు. తాము చూపిన నిలకడకు, సహన స్థైర్యాలకు గాను వారు రెండింతల ప్రతిఫలం ప్రసాదించబడతారు. వారు మంచి ద్వారా చెడును పారదోలుతారు. ఎప్పుడు మంచి ద్వారానే చెడును పారదోలారు, కానీ మనం కూడా చెడు దారిలో చెడు పద్ధతిలో ఆ చెడుని సంహరించడానికి చూడకూడదు అని ఖురాన్లో అనేక ఆయతల ద్వారా తెలుస్తుంది. వారు మంచి ద్వారానే చెడును పారదోలుతారు. మేము ప్రసాదించిన దానిలో నుంచి దాన ధర్మాలు రూపేణా కూడా ఖర్చు పెడతారు వాళ్ళు అని ఉంది. ఇక చివరగా సైతానులు, జిన్నులు, అదేవిధంగా దిష్టి అపాయాల నుండి, అనారోగ్యాల నుండి రక్షణక దేవుడు నేర్పిన ప్రార్థన ఏంటి అని అంటే, చాలా పురాణ వాక్యాలు ఉన్నాయి ఆయన నేర్పిన దాంట్లో, కానీ కొన్ని ఒక రెండు మూడు వాక్యాలు గనక, సూరాలు గనక ఇక్కడ చూసినట్లయితే, ఖురాన్లో మొదటి సూరాలోని సూర్య అల్ఫాతిహాలోని 7 వాక్యాలు, 112వ సూరాలోని 4 వాక్యాలు, 113వ సూరాలోని 5 వాక్యాలు, 114వ సూరాలోని 6 వాక్యాలు గనక చూసినట్లయితే, అపార కరుణామయుడు, పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రశంసలు, పొగడతలన్నీ అల్లాకే ప్రారంభం. అల్లా పేరుతో ప్రశంసలన్నీ అల్లాకే, అల్లానే కృపాశీలుడు, పొగడతలన్నీ అల్లాకే శోభిస్తాయి, అల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు, అపార కరుణామయుడు, పరమకృపాశీలుడు అల్లా. ప్రతిఫల దినానికంటే ప్రళయ దినానికి యజమాని అల్లా. వల్ల మేము నిన్నే ఆరాధిస్తున్నాం, సహాయం కోసం నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాం. వల్ల మేము నిన్నే ఆరాధిస్తున్నాం, సహాయం కోసం నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాం. మాకు రుజు మార్గం, సన్మార్గం చూపించు. మాకు సరైన మార్గం చూపించు. మాకు సరైన ధర్మం చూపించు. నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురి కాని వారి, అపమార్గానికి లోను కాని వారి మార్గం చూపు. ఆమీన్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి ఇలా చెప్పు, అల్లా నిజమైన ఆరాధ్యుడు ఒకే ఒక్కడు. అల్లా నిరపేక్షాపరుడు, ఏ అక్కర లేనివాడు, ఏ అవసరం లేనివాడు. ఆయన ఎవరిని కనలేదు, ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాదు. ఆయనకు సరి సమానుడు, పోల్చదగిన వాడు ఎవ్వడు లేడు. చెప్పు, నేను ప్రాతకాల ప్రభు శరణ కోరుతున్నాను, అల్లా యొక్క శరణ కోరుతున్నాను. ఆయన సృష్టించిన వాటన్నిటికీ నుంచి, ఆయన సృష్టిలోదే ఈ కీడులన్నీ కూడా. అందుకే ఆ కీడులు, ఆయన సృష్టించిన వాటన్నిటి కీడుల నుంచి కూడా నేను అల్లా యొక్క రక్షణనే కోరుతున్నాను. కటిక చీకటి కమ్ముకున్నప్పటి రాత్రి చీకటి నుంచి నేను అల్లా రక్షణ కోరుకుంటున్నాను. మంత్రించి ముడులలో ఓదే వారి కీడు నుండి కూడా నేను అల్లా రక్షణ కోరుకుంటున్నాను. అసూయపరుడు, అసూయ చెందినప్పటి కీడు నుంచి కూడా నేను నా ప్రభు రక్షణ కోరుతున్నాను. ఆమీన్. ఈ విధంగా చెప్పు, నేను మానవుల ప్రభు రక్షణ కోరుతున్నాను, అల్లా యొక్క రక్షణ కోరుతున్నాను. మానవుల చక్రవర్తిని రక్షణ కోరుతున్నాను. మానవుల ఆరాధ్య దైవాన్ని ఆశ్రయిస్తున్నాను, అల్లాని ఆశ్రయిస్తున్నాను. దురాలోచనలను రేకెత్తించే, తప్పించుకునే వాడి కీడు నుండి నేను అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను. వాడు ఆ దురాలోచనలు రేకెత్తించి తప్పించుకునేవాడు జనుల హృదయాలలో దురాలోచనలను రేకెత్తిస్తాడు. వాడు జిన్ను వర్గానికి వాడైనా, జిన్ను వర్గానికి సంబంధించిన వాడైనా సరే, మానవ వర్గానికి చెందిన వాడైనా సరే, వాళ్ళందరికీ నుంచి నేను అల్లా యొక్క రక్షణ కోరుతున్నాను,
ఆమేన్. ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క వాక్యాలు ఖురాన్లోని 1వ సూర 112, 113, 114 సూరాల నుంచి తీసుకున్నవే. వల్ల ఇప్పటి వరకు ఏదైతే నీ దైవాలయం మేము ఏదైతే నేర్చుకున్నామో తెలుసుకున్నామో దీన్ని మేము అర్థం చేసుకుని గుర్తు పెట్టుకుని పాటిస్తూ ఇతరులకు తెలిపే అవకాశాన్ని మాకు ప్రసాదించండి. వల్ల మాకు ఇదాయితీ ఇవ్వండి. వల్ల మాకు అన్ని విషయాల్లో సహాయం చేయండి. వల్ల చెడుల నుంచి మమ్మల్ని రక్షించండి. వల్ల అలా మాలో ఉన్న చెడుల నుంచి మమ్మల్ని రక్షించమని, మా పాపాలను క్షమించమని, అదేవిధంగా ప్రవక్త గారి సున్నత ప్రకారం మిమ్మల్ని ఆరాధించే అవకాశాలను మాకు ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. వల్ల అల్లా ఇబ్రాహీం అస్లాం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన మొత్తపై శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన మొత్తపై శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగానే వారసును చేసి అంతిమ దిన రోజు సలీతా స్థానాన్ని ప్రవక్త గారికి ప్రసాదించండి. వల్ల ఆమీన్, ఆమీన్, ఆమీన్. అల్హమ్దుల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లా, అస్తగ్ఫిరుల్లా, అల్హమ్దుల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్, అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్.